అయితే ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మహోన్నతుడు సర్వోన్నతుడైన ఆ దేవుని నామమును మనం కీర్తిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ వారమంతా ప్రభు తన అపారమైన కృపలో మనల్ని పరిపాలించారు. మనకంటే శ్రేష్ఠులు, ఘనులు, ధనవంతులు, విద్యావంతులు, యోగ్యులని అనుకున్న అనేక మందికి లేనటువంటి భాగ్యం దేవుడు ఈ దినమందు మన జీవితంలో అనుగ్రహించారు. దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారమును తలస్తూ ఇదే కాల సమయం ఆ ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించడానికి ఉన్నటువంటి సమయం. హల్లెలూయా. మన ప్రభు మహిమ ఘనత ప్రభావానికి యోగ్యుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. We welcome you, Holy Spirit. Parishudhatpuda, Niku Vandhanalu, Niku Vandhanalu, 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 Vandhanalu. Swaramethi Devani ke Hrudajnyadal arpishthamande. Hallelujah, Hallelujah. Bhumi Akashamanu Srishtinchinattuvandi mana Devudu. ఆయన మాత్రమే ఆరాధనకి యోగ్యుడు, ఆయన మాత్రమే పూజనీయుడు, ఆయన మాత్రమే మన దేవుడైనాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనం కలిసి పాడుదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. హల్లెలూయా. అందరికి వచ్చినటువంటి పాట స్వరమెత్తి పాడి మనం యేసే నామమును కీర్తిస్తాం. చెప్పలతో పాడుదాం.
ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఒక్క నిమిషం ఆపుతున్నా. మీలో ఎంతమందికి పాట వచ్చండి, ఎంతమందికి వచ్చు, ఎంతమందికి దేవుడు మంచి స్వరం అనుగ్రహించారు? దేవుని బిడ్డలారా, నేను అనుకుంటున్నాను పరలోకం పోతే మనం ఖచ్చితంగా అక్కడ నోరు తెరవకుండా ఉండడానికి కుదరదు. సో బెటర్ ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తే బాగుందేమో. మనకున్న స్వరాన్ని, మనకున్నటువంటి శక్తిని, బలమును దేవుని మహిమార్థమై వాడుకోవడం మన జీవితంలో ఆశీర్వాదం. ఇదే పాట మరలా మనం పాడబోతున్నాం. మ్యూజిక్ లేకపోతే మీ ఎవ్రీ వాయిస్ బయటికి రాదు. ఒక పెదవులు కదిలించినట్టే ఉండదు. ఎంతమంది మనోవ్యసనంతో వచ్చారు ఈరోజు? దుఃఖాక్రాంతురాలై ఎంతమంది వచ్చారు? ఎవరైనా ఉన్నారా? లేదు కదా. అందరం కూడా సంతోషంతో ఈరోజు దేవుడు మనతో ఏమాట్లాడబోతుంది వాటిని వినడానికి వచ్చాం. ఆమేన్. మీరు అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. సో హన్న దుఃఖాక్రాంతురాలై చర్చికి వచ్చి ఏడ్చినప్పుడు యాజకునికి అర్థం కాలే, ఏదో మత్తు త్రాగి వచ్చారు కాబట్టి ఏదేదో పలుకుతుందని అనుకున్నారు. ఈరోజు మనం ఎవరం దుఃఖంతో రాలేదు, సంతోషంతో వచ్చాం. ఒకవేళ దుఃఖంతో వచ్చినా కూడా మీ దుఃఖాన్ని ప్రభు సన్నిధిలోని కృమ్మరించి ఈ దినమందు మీరు దేవుని గట్టి స్వరంతో పాడి ఆరాధించుచుండగా దేవుని మహిమ మీలోనికి దిగి వచ్చుచున్నప్పుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం దేవుడు జరిగిస్తారండి. ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా. సో అదే పాట మనం కలిసి పాడబోతున్నాం. మనమందరం నోరు తెరిసి గట్టి స్వరంతో పాడి దేవుని ఆరాధిస్తా ఒక పాట పాడిన తర్వాత దైవ వర్తమానం అందించడానికి మన మధ్యలోనికి మన స్పీకర్స్ వచ్చి ఉన్నారు. వారు ఈరోజు దేవుని సందేశం అందించబోచుండగా మనం ప్రార్థనతో దేవుని సన్నిధిలో ఉందాం. ఆ ముందు మరొకసారి ఇదే పాట మనం పాడబోతున్నాం. ఉత్సాహంతో పాడుదాం. మగనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమగనతకు అర్హుడవు నీవే నా దైవము.
ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. ఉదయకాల సమయం మనం ప్రభు సన్నిధిలో మనల్ని సమర్పిస్తాం. ఈ ఉదయకాల సమయం మరొకసారి మనం దేవుని సన్నిధిలో తలలు వంచుతాం, ప్రార్థన చేస్తాం. ఉదయకాలం జరుగుచున్నటువంటి ఈ బైబిల్ పఠనంలో దేవుని సన్నిధి దేవుడు మనకు అనుగ్రహించలాగా దేవుని దాసులను దేవుడు బలపరిచి నాతో మాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేలాగా ఈ ఉదయకాల సమయం మనల్ని దేవుని సన్నిధిలో సమర్పిస్తాము. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఐసీ గారి ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపించుచుండగా మనమందరం ప్రార్థనలో ఎగిభవిస్తాం. ప్రతి ఒక్కరి దేవుని సన్నిధిలో కనిపెడదాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఫాదర్ వి వర్షిప్ యు. హల్లెలూయా. ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ త్రేక దేవానికి స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము. నాయన, గడిచిన రాత్రంతా నీ యొక్క కృపాక్షేమ తోడుగా ఉంచి ప్రభావం జీవితంలో ఒక నూతన దినాన్ని దయచేసి మా ఆయుషును పొడిగించి ఇచ్చిన ఆరోగ్యం బట్టి నిన్ను మహింపరుస్తూ సంతోషపరుస్తున్నాం ప్రభువా. నాయన, ప్రశస్తమైన సమయం తండ్రి నీ సన్నిధిలో గడుపుటకు ఇచ్చిన నీ యొక్క ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా స్తుతి ఆరాధనలో ప్రభు ఆశీర్వాదమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన, ఈ దినం తండ్రి ప్రత్యేకమమ్మా ప్రభామ నీ సన్నిధిలో ప్రభా మేము సమకూరి ఉంటుండగా నాయన సిద్ధపాడు కలిగిన మనసుతో గ్రహించే మనసు మాకు దయచేయండి. యాని వాక్యానికి విధేయులుగా తండ్రి ప్రభా వాక్యాన్ని స్వీకరించే మంచి మనసు మాకు దయచేయని ప్రార్థిస్తుంటున్నాం. పరిశుద్ధాత్ముడానికి సమర్పించుకుంటున్నాం ప్రభువ. మా తలంపులు, మా ఆలోచనలు, మా హృదయం సమస్తం తండ్రి మీ స్వాధీనం ఉంచుకోమని ప్రార్థిస్తుంటున్నాము. నాయన, నిన్ను మహిమపరచుటకు తండ్రి ప్రభా మేము చేరి వచ్చి ఉంటున్నాము కనుక తండ్రి ప్రభా నీ ఆత్మకార్యం మా జరిగించమని ప్రార్థిస్తుంటున్నాము. ప్రత్యేకమై ఈ కూడిగా తండ్రి ప్రభా మీరు దీవించి ఆశీర్వాదించండి. నాయన తండ్రి ప్రభా మరి మా మధ్యకు వచ్చిన స్పీకర్స్ బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాము. నీ ఆత్మ ప్రేరేపుతో తండ్రి ప్రభా వారు నడిపించిన వందని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. నాయన, తరలిమా చేస్తున్న తండ్రి ప్రభా మరి మీ దైవ దాసుని కూడా ప్రత్యేకంగా అభిషేకించమని ప్రార్థిస్తుంటున్నాము. వచ్చిన పీలందరూ కూడా తండ్రి ప్రభా నీ వాక్యం ద్వారా బలపరచండి. నాయన తండ్రి ప్రభా వాక్యంతో మేము సరిచేసుకుంటూ చోట మా జీవితాన్ని సరిచేసుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని విధేయతతో తండ్రి ప్రభా వాక్యం స్వీకరించే మంచి మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. ఆత్మస్వరూపానికి స్తోత్రం తలిస్తుంటున్నాం తండ్రి. ఈ యొక్క తండ్రి ప్రభా మరి ఈ పరిచర్య తండ్రి ప్రభా మా జీవితాలకు, మా కుటుంబాలకు వ్యక్తిగతంగానే తండ్రి ప్రభా మరి ఆత్మీయంగా ఎంతో ప్రయోజనకరంగా దీవెన ఆశ్రదంగా ఉన్నట్టు నీ కృపచూపు కనికరించమని ప్రార్థిస్తుంటున్నాం. యేసయ్య, సమస్త ఘనత మహిమ ప్రభావం మీ నామాన్ని ఆపాదిస్తూ యేసు ప్రశస్త నామంలో అడిగి ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరు కూర్చోండి, ప్లీజ్ బి సీటెడ్. ఈ అద్భుతమైన దినం కొరకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనమందరము దేవుని సన్నిధానములో ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు, ప్రభువును మహిమపరచుటకు మనం కూడి వచ్చినాం. ఈరోజు యూజువలీ జరుగుతున్నటువంటి విమెన్స్ రిట్రీట్ ఇక్కడ జరుగుతలేదు. అద్భుతమైన దేవుని వర్తమానం అందించడానికి ఇద్దరు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు సౌత్ ఆఫ్రికా
దేశము నుంచి మన మధ్యలోకి వచ్చారు. వారి సందేశాలు తర్జుమ చేయడానికి మనకు సుపరిచితులు మన ఆపద్ బంధు రెవరెండ్ బి వినయ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయం మీరందరూ దేవుని వాక్యం వినబోచున్నారు. నేను 2-3 సూచనలు మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఒక సెషన్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్లో అందరూ నిలబడి ఒక చరణం పాడి తర్వాత మనం కూర్చుందాం. ఈ సమయంలో అత్యవసరంగా బయటికి వెళ్ళాల్సిన వారు వెళ్ళి 5 మినిట్స్లో తిరిగి రావాలి. మీరు అట్నుంచి అటే పోయి మళ్ళీ బిల్డింగ్ చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి 15 నిమిషాలు అవుతుంది. ఆ పని మాత్రం మీరు చేయకు. జస్ట్ ఒక 5 మినిట్స్ బ్రేక్లో ఇక్కడ కొయర్ వారు పాడుతూ ఉంటారు. ఆ సమయంలో మీరు అత్యవసరంగా వెళ్ళాల్సిన వారు ఉండే మీరు వెళ్ళి లోపలికి రావాలి. ఒకవేళ మీకు వాటర్ తాగాలి అని ఉంటే ఆ పాటలు పాడుచున్న గ్యాప్లోనే మీరు వెళ్ళాలి, లేదా మేమే వాటర్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ట్రేలో వాటర్ మీ దగ్గరికి తీసుకొస్తాం, అది కూడా ఆ గ్యాప్లో మాత్రమే. మళ్ళీ మధ్యలో బయటికి పోవడం, లోపలికి రావడం ఇటువంటిది దయచేసి ఎవ్వరు కూడా చేయకూడదు. ఇక్కడ మన చర్చ అంతటిని మనం ఇన్వైట్ చేయలేదు. ఇది ఒక అపోస్టాలిక్ లీడర్షిప్ సెమినార్. ఇందులో సంఘ నాయకులుగా అభివృద్ధి పొందాలి, నాకు ఇంకా కొంచెం లీడర్షిప్ క్వాలిటీ పెరగాలి, నేను ప్రభు పనిలో ఇంకా సిన్సియర్గా ఉండాలనుకుంటున్నాను, అటువంటి వారికి ఉన్నటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది. అందులో మీరు ఈరోజు వినుచున్నటువంటి విషయాలు నోట్ చేయడానికి మీకు అక్కడ పేపర్స్ ప్యాడ్ పెన్ను మీకు ఇచ్చి ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు వాటిలో మీకు మనసులో తట్టిన విషయాలు మీరు రాసుకోవచ్చు. ఈ దైవజనులు దేవుని వాక్యం మాట్లాడినప్పుడు దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఫోన్ మోగొద్దు. ఈ మందిరంలో మీ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, లేదా స్విచ్ ఆఫ్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని అభ్యంతరపరచేటువంటిది ఏది కూడా ఉండకూడదు. అందుకే చిన్న పిల్లలు నాట్ అలౌడ్ అని నేను చెప్పాను. కానీ ఒకరిద్దరు వచ్చారు, అటువంటి వారు ఎక్స్ట్రీమ్ లాస్ట్లో వారు కూర్చోవాలి. పిల్లలు ఏడుస్తూ ఉంటే బయటికి పోవాలి, లోపలికి రావాలే. ఇక్కడ ఉన్నటువంటి ఈ గుంపుకు ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా మీరు సహాయపడాల్సి మనం చూస్తున్నాను. 12 గంటల తర్వాత మళ్ళీ రావడానికి ఉన్న ప్రయత్నం ఎవరూ చేయకూడదు. అది మన ఏ మీటింగులలో కూడా అది సరైనటువంటి విషయం కాదు. మీరందరూ కూడా ఇక్కడ ఉండి వాక్యం విని ఆశీర్వదింపబడడానికి ప్రయత్నం చేయండి. సౌత్ ఆఫ్రికా దేశంలో నుంచి బ్రూక్ ఫెలోషిప్ నుండి మన మధ్యలోకి పాస్టర్ రొనాల్డ్ వచ్చి ఉన్నారు. వారి యొక్క తండ్రి గారు నా స్నేహితులు, పాస్టర్ హారీ పిల్లై అండ్ లాలీ పిల్లై. వారు ఫస్ట్ టైం 1997లో మన దగ్గరికి వచ్చారు. మీలో సీనియర్స్ కొంతమందికి వారు గుర్తుంటారు. ఆ తర్వాత ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మళ్ళొకసారి వారు వచ్చారు. నేను అనుకుంటున్నాను 2-3 టైమ్స్ వారి ఇక్కడికి వచ్చి పరిచయం చేసి వెళ్ళారు. వారి కుమారుడు మొదట వాక్య సందేశం అందించేటువంటి దైవజనులు. కాబట్టి మీరు శ్రద్ధగా వినండి, మీ జీవితంలో ఈ వాక్య పఠనం ఆశీర్వాదకరంగా ఉంచాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దిస్ మార్నింగ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు గ్యాదర్ టుగెదర్ ఇన్ హిస్ ప్రెసెన్స్. వి హ్యావ్ 2 డిస్టింగ్యూష్డ్ గెస్ట్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, పాస్టర్ రొనాల్డ్ అండ్ పాస్టర్ రోమల్. దే బోత్ ఆర్ ఫ్రమ్ డర్బన్, సౌత్ ఆఫ్రికా. అండ్ పాస్టర్ రొనాల్డ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ దిస్ మార్నింగ్ ఫర్ ద ఫస్ట్ 2 సెషన్స్ అండ్ ద లాస్ట్ సెషన్ విల్ బీ టేకెన్ బై పాస్టర్ రోమల్. పాస్టర్ రొనాల్డ్స్ ఫాదర్ ఈస్ మై ఫ్రెండ్ పాస్టర్ హారీ పిల్లై. యూనో దిస్ ఈస్ వండర్ఫుల్ టైమ్ వీ హ్యావ్ సీన్ అవర్ జనరేషన్స్ working together. My son visited their church I think 2-3 years back, and they have come here, and he is the pastor of the church, and they are going to bring a wonderful teaching for our leadership. What we have to learn from the Lord today, I believe that the Lord will speak to us. And we have a wonderful man of God, Mr. Sirisila Rajaya. He was our honorable parliament member. He was fighting for the rights in Delhi parliament. Now he is with us this morning as a member of this church, I believe, and his dear wife is with us.
I believe that his son also is going to join us. And this morning, I believe that this will be a wonderful time of fellowship. And I believe that the Spirit of the Lord is going to speak to us very specifically. So let us have a prayerful attitude. Let us pray like this: Lord, speak to us this morning. I want to change my life according to your will. Nee chithanasaranga nen maaralanukuntunanu. Naato maatladu prabhuva ani prarthanato manam kurchundam. Mee pakkana kurchoni nidraboye varini meeru mellaga లేపుకోవాలి. అదేవిధంగా అటు ఇటు తిరుగుతూ డిస్టర్బ్ చేసేవారిని కొంచెం నెమ్మదిగా కూర్చోండి అని చెప్పాలి. ఏ విధంగా ఉన్నా ఇదొక డిసిప్లిన్గా జరగవలసినటువంటిది అనేటువంటి విషయాన్ని నేను మరలా చెప్పుచున్నాను. లెట్ అస్ వెల్కమ్ రెవరెండ్ రోనల్డ్ టు బ్రింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దిస్ మార్నింగ్. అండ్ ఆల్సో లెట్ అస్ వెల్కమ్ రెవరెండ్ బి వినయ్ కుమార్ గారు టు ఇంటర్ప్రెట్ ద మెసేజ్ ఇన్ టు తెలుగు. We are really thankful to the Lord for your life. And we welcome to Revival Christian Center. Thank you, sir. Good morning, everyone. Andariki udayakala shubhamulu. I greet you in Jesus' name. Yesu naamamlo nenu meeku shubhalu teliyajestunnanu. It's good to be here with you in Hyderabad. Warangal. Warangal. Warangal lo mee tho undatam chaala santosham. To be here with Pastor Kurian and his dear wife. Pastor Kurian garu vari sathimanni kalavatam santosham. Thank you, Pastor and Mom, for welcoming us and hosting us. పాస్టర్ గారు, పాస్టమ్ గారు, సంఘము మీరు మమ్మల్ని ఆహ్వానించినందుకు, మాకు ఆతిథ్యం ఇస్తున్నందుకు మీకు వందనాలు. పాస్టర్ కొరియన్ అండ్ హిస్ వైఫ్ హావ్ బీన్ ఫ్రెండ్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఫర్ ఓవర్ 20 ఇయర్స్. మా కుటుంబానికి పాస్టర్ కొరియన్ గారు, వారి కుటుంబము దాదాపుగా 20 సంవత్సరాలుగా మాకు స్నేహ బంధం ఉన్నది. అండ్ ఐ గాట్ టు మీట్ పాస్టర్ జేసన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. కొన్ని సంవత్సరాల క్రితం నేను పాస్టర్ జేసన్ గారిని కలుసుకున్నాను. In South Africa. South Africa lo. And we became friends. Tarvata snehitulaga maaripoyam. We became brothers. Sahodarulaga maaripoyam. And he asked me many times to come. Vaaru chaala saarlu nannu rammani aahvanincharu. And we are here today with you. Ee dinamu mem meeto unnam. I'm also here with a good friend and brother of mine, Pastor Romel. Mari naato paatu naa manchi snehitudu sahodarudu Pastor Romel garu unnaru. And he's going to be sharing with us as well over the next few days. Mariku marasiti konni dinalu vaaru kuda vakyanni panchukuntaru. I always thought Pastor Jason was the most handsomest pastor. Mari nenu eppudu kuda Pastor Jason garu chaala andamainatvanti saundaryavantulainatvanti pastor ani bhavinchanu. Then I met his father and I realized he is the most handsomest man. Vaari tandri garini kalusukunna tarvata naaku ardhamaindi, Jason kante chaala andagaadu Pastor Kurian garu. So Jason, Pastor Jason, you second. Pastor Jason garu mee tandri tarvathane meeru rendo. But we are so glad to be here with you. Mee andarito untam chaala santosham. This is a school. Idi oka paathashala. We will be doing a lot of teaching. Chaala mari upadesham nen cheyabothu unnanu. So we ask the Holy Spirit to help us. Mem parishuddhaatmanu sahayam koraku mem korutunnam. The Holy Spirit to help us to understand. పరిశుద్ధాత్ముడు గ్రహించలాగా మనకు సహాయం చేయలాగా కోరుతున్నా. The Holy Spirit will open our eyes. పరిశుద్ధాత్ముడు మన ఆత్మీయ నేత్రములను తెరుస్తాడు. And open our ears. మన చెవులను తెరుస్తాడు. To hear the things and see the things of God. దేవుని యొక్క కార్యములను చూచుటకు వినుటకు సహాయం చేస్తాడు. So we're going to be sharing a few thoughts. కొన్ని తలంపులు నేను మీతో పంచుకుంటాను. We're going to be scattering some seed. మరి కొన్ని విత్తనాలు నేను చల్లబోతూ ఉన్నాను. We want you to receive it. మీరు అన్ని అవన్నీ పొందుకోవాలని కోరుతున్నాను. Pray over it. దాని గురించి మీరు ప్రార్థన చేయండి. And ask the Holy Spirit to help you build it in your life. మీ జీవితంలో అవి కట్టబడులాగున పరిశుద్ధాత్మని సహాయం కోరుకోండి. So we come very humbly to your church, Pastor. పాస్టర్ గారు, మీ సంఘానికి మేము ఎంతగానో తగ్గించుకొని వస్తున్నాం. We submit to your leadership. మీ నాయకత్వానికి మేము లోబడుతున్నాం. We also salute you for the work that you are doing here.
మరి ఇక్కడ మీరు చేస్తున్నటువంటి సేవను బట్టి మీకు మేము వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. We spent some time with you yesterday. నిన్నటి దినం కొంత సమయం మీతో మేము గడిపి ఉన్నాం. And we recognize your passion and your zeal for the kingdom of God. దేవుని రాజ్యం పట్ల మీకు ఉన్నటువంటి తృష్ణ వాంఛ ఆశను బట్టి మేము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. May the Lord continue to bless you and your household. మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఇంకనూ దీవించును గాక. Grace to you. Grace to you. కృప మీకు కలుగును గాక. Okay, for two sessions I'm going to be sharing on a subject called shepherd's oil. మరి రెండు సెషన్ లో నేను కాపరి యొక్క నూనెను గురించి నేను మాట్లాడబోచు ఉన్నాను. Shepherd's oil. కాపరి యొక్క నూనె. So I want you to follow as we teach this morning. మేము ఉదయకాలము మీకందరికీ ఉపదేశిస్తూ ఉండగా మీరు జాగృతగా ఆలకించాలని నేను కోరుతూ ఉన్నాను. God is doing a new thing on the earth. దేవుడు ఈ భూలోకములో నూతన కార్యములు చేస్తూ ఉన్నాడు. God is visiting his church. దేవుడు తన సంఘాన్ని దర్శిస్తూ ఉన్నాడు. God is inspecting his church. దేవుడు తన సంఘాన్ని పట్ల ఎదురు చూస్తూ ఉన్నాడు. With the apostolic reformation. అపోస్తలిక మరి సంస్కరణతో దేవుడు చూస్తూ ఉన్నాడు. And I'm so glad because Pastor Kurian was one of the first pastors that I know from India. మరి నేనెంతగానో సంతోషిస్తున్నాను. భారతదేశంలో నేను ఎరిగినటువంటి కాపర్లో పాస్టర్ కురియన్ గారు మొదటి వారు. ఇన్ ది ఇయర్ 1990 ఐ థింక్ ఆర్ ది ఎర్లీ 90s మరి 1990 ఆ ప్రాంతంలో వీ రిసీవ్డ్ ది మెసేజ్ ఆఫ్ ది రిఫార్మేషన్ మరి సంస్కరణ అనేటువంటి అంశం గురించి మేము సందేశం విన్నాం. సో పాస్టర్ వి ఆర్ నాట్ హియర్ బై ఛాన్స్. పాస్టర్ గారు మేము ఏదో ప్రమాదవశాత్తు రాలేదు ఇక్కడికి. ఐ బిలీవ్ గాడ్ హస్ ఆర్డైన్డ్ us to be here. దేవుడు ముందుగా సిద్ధపరిచి ఈ స్థలానికి మమ్మల్ని తీసుకొచ్చాడని నమ్ముతూ ఉన్నాను. బికాజ్ దట్ సీడ్ ఓవర్ 20 ఇయర్స్ అగో మరి ఆ విత్తనము 20 సంవత్సరాల క్రితం విత్తినటువంటి విత్తనం. ఐ బిలీవ్ ఇస్ గోయింగ్ టు బి వాటర్డ్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ డేస్ దట్ వి ఆర్ హియర్ విత్ యు. మరి ఇక్కడ కొన్ని దినాలు మరుసటి కొన్ని దినాలు మీతో గడుపుతూ ఉండగా ఆ విత్తనానికి నీరు పోయబోతూ ఉన్నాం. ఆమేన్. ఆమేన్. మత్తయి చాప్టర్ 9 మత్తయి వార్త 9వ అధ్యాయము వర్స్ 16 16వ వచనం. వి ఆర్ గోయింగ్ టు బి రీడింగ్ అ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్. మరి చాలా లేఖనాలు మనం చదవబోతూ ఉన్నాం. Because if you want to know what is in the mind of God, దేవుని మనసులో ఏముందో మీరు తెలుసుకోవాలని కోరినట్లయితే, we have to inquire from the word of God. దేవుని వాక్యములో నుండి మనము తెలుసుకోవాలి. The mind of God is not up far away in the sky. మన దేవుని యొక్క మనసు ఎక్కడో ఆకాశములో పైన లేదు. The mind of God is in his word. దేవుని యొక్క మనసు దేవుని యొక్క వాక్యములో ఉన్నది. If you want to know what God is saying, దేవుడు ఏం చెప్తున్నాడో మీరు తెలుసుకోవాలనుకుంటే, if you want to know what God wants to do for your life, మీ జీవితంలో దేవుడు ఏం చేయాలని తెలుసుకోవాలని ఆశపడినట్లయితే, we have to get to his word. మనం దేవుని వాక్యములోనికి వెళ్ళాలి. So we will be reading a lot of scriptures. మనం అనేక లేఖనాలు చదవబోతూ ఉన్నాం. Are you ready for that? మీరు దాని కొరకు సిద్ధంగా ఉన్నారా? Are you happy about that? దాని గురించి మీరు సంతోషిస్తూ ఉన్నారా? You love God's word? మీరు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారా? Actually, if you love God's word, you love him. మరి దేవుని వాక్యాన్ని మీరు ప్రేమిస్తే మీరు ఆయనను ప్రేమించినట్లే. We can sing a lot of songs about us loving God. దేవుని ప్రేమను గురించి మనం అనేక పాటలు పాడవచ్చు. But the best way to show that you love God, మరి మంచి విధానం ఏమి దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకునే విధానం, you must love his word. ఆయన వాక్యాన్ని మీరు ప్రేమించాలి. So you all love God's word. మీరందరూ దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు. Amen. Amen. So in the right place this morning. ఇదే కాల మీరు సరైన స్థలానికి వచ్చారు. The Bible says, Bible సెలవిస్తుంది. You want to read it or must I read in English? Yeah, you read in English. Matthew chapter 9 verse 16. I want us to remember the scripture. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. దయచేసి మీరందరూ కూడా ఈ వచనాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. For the next few days that we are here. మనము మరుసటి కొన్ని దినాలు ఈ వచనం మీ మనసులో ఉంచాలి. That's today. ఈ దినము. And hopefully you're going to be back tomorrow. రేపటి దినము మరలా. And Monday and Tuesday. సోమవారము మంగళవారం సైతము. So for you to understand this scripture. ఈ లేఖనాన్ని మీరు అర్థం చేసుకోవాలనుకుంటే, you only going to get the answer on Tuesday. మరి దీనికి సమాధానం మీకు మంగళవారమే దొరుకుతుంది. Okay, you all want the answer? మీకు అందరికి సమాధానం కావాలా? But the answer will come on Tuesday. మీ సమాధానము మరి మంగళవారమే వస్తుంది. Let's read together. మనం కలిసి చదువుకుందాం. No one sews a patch of unshrunk cloth on an old garment, for the patch will pull away from the garment, making the tear worse. Neither do men pour new wine into old wineskins. If they do, the skins will burst, the wine will run out,
and the wineskins will be ruined. No, they pour new wine into new wineskins, and both are preserved. ఎవడను పాదబట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినిగి మరి ఎక్కువ నగును. మరియు పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండెనని చెప్పెను. This text appears in Mark chapter 2 as well. ఈ లేఖనము మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. It's a very important text. ఇది చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగం. There are two important words in this text. ఈ లేఖనములో రెండు ప్రాముఖ్యమైనటువంటి పదాలు ఉన్నాయి. Two important words in this scripture. లేఖనములో రెండు ప్రాముఖ్యమైన పదాలు. And they are wine. మరి ద్రాక్షరసము. Wine. ద్రాక్షరసము. And the other is wine skin. మరి తిత్తులు గురించినటువంటి మాట. So I want you to remember these words. ఈ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. The first word is wine. రెండు మొదటిది ద్రాక్షరసము. And the second word is wine skin. రెండవది తిత్తులు. The wine is Christ. మరి ద్రాక్షరసము క్రీస్తు. And the wine skin is relationships. మరి తిత్తులు అనగా సంబంధాలు. One more time, the wine is Christ. మరొకసారి ద్రాక్షరసము క్రీస్తు. And the wine skin is relationships. తిత్తులు మరి సంబంధానికి సాదృశ్యం. So remember, we're going to answer the question on Tuesday. మరి ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి, ప్రశ్నకు జవాబు మంగళవారమే మీకు దొరుకుతుంది. So let's leave that scripture there. అక్కడ ఆ లేఖనాన్ని విడిచిపెడదాం. And I want us to go to the main text we're going to deal with this morning is in Exodus chapter number 33. మరి ఈ ఉదయకాలము ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగము నిర్గమ కాండము 33వ అధ్యాయం. Are we all following so far? ఇంతవరకు మీరందరూ అర్థమవుతుందని చెప్పిన విషయాలు, ఇప్పటివరకు చెప్పిన విషయాలు. Okay. Exodus 33 verse number 18. నిర్గమ కాండము 33వ అధ్యాయము 18వ వచనం. To verse number 23 we will be reading. 18 నుండి 23 వరకు మనం చదువుకుందాం. It's very important to understand the history of this text. ఈ లేఖనం యొక్క చరిత్రను మనం అర్థం చేసుకొనుట చాలా ప్రాముఖ్యం. The nation of Israel is exiting Egypt. మరి ఇజ్రాయెలు దేశము ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్తూ ఉన్నారు. Remember, they were oppressed and enslaved for over 400 years. 400 కంటే పై సంవత్సరాలు వారు చెరలో బందీలుగా బానిసలుగా ఉన్నారు ఐగుప్తులో. They were slaves of Egypt. వారు ఐగుప్తులకు బానిసలుగా ఉన్నారు. They had no laws. వారికి మరి చట్టాలు లేవు. They had no government. వారికి ప్రభుత్వం లేదు. They had no structure. వారికి ఒక నిర్మాణము లేదు. దే హడ్ నో ఆర్డర్. వారికి ఒక క్రమము లేదు. దే వర్ లాలెస్ పీపుల్. వారు ఒంటరి వారై చెదిరిపోయిన వారుగా ఉన్నారు. బికాజ్ దే వర్ గవర్న్డ్ బై ది ఈజిప్షియన్స్. ఎందుకంటే వారు ఐగుప్తుల చేత ప్రభుత్వం మరి ఏలుబడిలో ఉన్నారు. అండ్ యు నో దట్ గాడ్ కాల్డ్ ఎ మ్యాన్ బై ది నేమ్ ఆఫ్ మోసెస్. మీకందరికీ తెలుసు, దేవుడు మోషే అనే దైవజనుణ్ణి పిలిచాడు. టు షెపర్డ్ ది నేషన్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తులో నుండి బయటికి నడిపించడానికి నాయకుడిగా ఉండటానికి దేవుడు మోషేను పిలిచాడు. సో ది బ్యాక్ డ్రాప్ టు దిస్ టెక్స్ట్, ఈ యొక్క లేఖనానికి నేపథ్యముగా, ఇస్ మోసెస్ వాస్ ది లీడర్. మోషే నాయకుడిగా ఉన్నాడు. హు ఇస్ ది షెపర్డ్. ఆయన కాపరిగా ఉన్నాడు. హి ఇస్ లీడింగ్ గాడ్స్ పీపుల్ అవుట్ ఆఫ్ స్లేవరీ అండ్ బాండేజ్. బానిసత్వములో నుండి బంధకములో నుండి దేవుని ప్రజలను విడిపిస్తూ ఉన్నాడు. And he decides to ask God a very special request. దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపము మోషే చేసి ఉంటున్నాడు. And this is what he asks. ఆయన ఈ రీతిగా అడుగుతూ ఉన్నాడు. From God. దేవుని యొద్ద నుండి ఈ రీతిగా అడుగుతూ ఉన్నాడు. Verse number 18 says. 18వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. Then Moses said, "Now show me your glory." Not any glory but your glory. అతడు దయచేసి నీ మహిమను, వేరే మహిమను కాదు, నీ మహిమను నాకు చూపమనగా. Verse 19, and the Lord said, 19వ వచనం ప్రభు అన్నాడు, I will cause my goodness to pass in front of you. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. And I will proclaim my name. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. The Lord in your presence.
Yes, go ahead. I will have mercy on whom I will have mercy. నేను కరుణించు వానిని కరుణించెదను. And I will have compassion on whom I will have compassion. ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనను. Verse number 20. 20వ వచనం. But he said, మరియు ఆయన, You cannot see my face. నీవు నా ముఖమును చూడజాలవు. For no one may see me and live. ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనేను. Verse 21. 21వ వచనం. Then the Lord said, మరియు యెహోవా, There is a place near me. ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది. Where you may stand on the rock. నీవు ఆ బండ మీద నిలువవలెను. Everyone say stand on the rock. అందరూ చెప్పండి బండ మీద నిలువవలెను. Verse number 22. 22వ వచనం. When my glory passes by. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా. I will put you in the cleft of the rock. ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి. Everyone say in the cleft of the rock. అందరు చెప్పండి బండ సందుల్లో నిన్ను ఉంచి. So first you're going to stand on the rock. మొదట బండ మీద నిలువవలెను. Then you are going to be in the rock. తర్వాత బండ సందుల్లో నిన్ను ఉండాలి. Then he says, తర్వాత అంటున్నాడు, I will put you in the cleft of the rock. నిన్ను దాటి వెళ్ళగొట్టు నా చేతిలో నిన్ను కప్పేదను. And cover you with my hand. నా చేతితో నిన్ను కప్పేదను. Until I have passed by. నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పేదను. Then I want us to go to Exodus chapter number 34. తర్వాత 34వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం. Exodus 34. నిర్గమకాండం 34వ అధ్యాయం. Let's read together verse number 5 to 7. 5 నుండి 7 వరకు మనం చదువుకుందాం. Then the Lord came down in the cloud. మేఘములో యెహోవా దిగి. And stood there with him. అక్కడ అతనితో నిలిచి. And proclaimed his name. యెహోవాను నామమును ప్రకటించెను. Verse number 6. 6వ వచనం. And he passed in front of Moses proclaiming. అతని ఎదుట యెహోవాతని దాటి వెళ్ళుచు. The Lord, the Lord. మరి యెహోవా కనికరము. The compassionate and gracious God. కనికరము దయా. Slow to anger. దీర్ఘశాంతము. Abounding in love and faithfulness. విస్తారమైన కృపా సత్యములు గల. Maintaining love to thousands. దేవుడైన యెహోవా ఆయన 1000 మంది కృప చూపుచు. And forgiving wickedness. దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని. Rebellion and sin. మరి దోషమును పాపమును క్షమించును. Yet he does not leave the guilty unpunished. కానీ ఆయన ఏమాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచక. He punishes the children. 3-4 తరముల వరకు. And their children for the sin. తండ్రుల దోషములు కుమారుల మీదకిని. Of the parents. కుమారుల కుమారుల మీదకిని. To the third and fourth generation. మరి 3-4 తరముల వరకు. So this text is a very important text because Moses is asking a question. ఇది ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగం ఎందుకంటే మోషే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. And the question he presents to God is show me your glory. దేవునికి దేవునితో వేస్తున్నటువంటి ప్రశ్న నీ మహిమను నాకు కనపరచుము. Now we all agree that we can't see God. మీరందరూ నాతో ఏకీభవిస్తారు మనం దేవుణ్ణి చూడలేం. Do you agree with that? మీరు నాతో ఏకీభవిస్తారా అంగీకరిస్తారా నా మాటను? Why? ఎందుకు? Because God is a spirit. దేవుడు ఆత్మ గనుక. Amen. Amen. God is a spirit. దేవుడు ఆత్మయు. God does not live in a place. దేవుడు ఒక స్థలానికి పరిమితి అయినటువంటి దేవుడు కాదు. God does not live in heaven. దేవుడు పరలోకములో కూడా నివాసం ఉంటాడు. God lives in us. దేవుడు మనలో నివాసం ఉంటాడు. We spoke about that yesterday at the church opening. నిన్నటి దినం సంఘ ప్రారంభములో ఆ విషయాన్ని నేను that we are God's dwelling place. మనము దేవుని నివాస స్థలమై ఉన్నాం. Amen. Amen. So firstly, మొదటిగా God says to Moses, దేవుడు మోషేతో అంటున్నాడు, If you want to see my glory, నా మహిమను నీవు చూడాలంటే, I want you to come and stand on the rock. నీవు వచ్చి ఆ బండ మీద నిలవవలెను. Amen. Amen. So we're going to find out what is this rock. మరి ఈ బండ ఏంటో మనం చూడబోతున్నాం. God's glory is found when we stand on the rock.
దేవుని మహిమను మనం ఎప్పుడు కనుక్కుంటామంటే బండ మీద నిలుచున్నప్పుడు. ద వర్డ్ రాక్ అపియర్స్ ఫ్యూ టైమ్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో బండ అనేటువంటి మాట పదము అనేక పర్యాయములు కనబడుతుంది. అండ్ మెనీ ఆఫ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ సమ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. కొన్ని లేఖనాలు మీకు అందరికీ సుపరిచితమైనటువంటివి. బట్ ఐ టోల్డ్ యు వి గోయింగ్ టు రీడ్ అ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్. మరి నేను మీతో చెప్పాను చాలా లేఖనాలు మనం చదవాలి. బికాజ్ ద వర్డ్ ఈస్ గాడ్. దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. So we're going to read Matthew chapter number 7 verse 24. మత్తయి సువార్త 7:24 లో మనం చూచినట్లయితే, we are not preaching and teaching our opinion. మా యొక్క అభిప్రాయాన్ని మేము బోధగా చేసి మీకు చెప్పట్లేదు. All that we are going to show you is in the word of God. మేము చూపించేవన్నీ కూడా దేవుని వాక్యములో ఉన్న సత్యాలు మీకు చూపిస్తూ ఉన్నాము. So let's hear what the word of God has to say about this rock. ఈ బండ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాం. Firstly, God wants you to build your life on the rock. మొదటిగా దేవుడు మీ జీవితాలను బండ మీద కట్టాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. And we all know the rock is Christ. మనందరికీ తెలుసు ఆ బండ క్రీస్తే. Everyone say the rock is Christ. అందరూ చెప్పండి ఆ బండ క్రీస్తే. You can't build your life on a church. మీరు మీ సంఘం మీద మీ జీవితాన్ని కట్టుకోలేరు. You can't build your life on somebody. ఈ వేరే వారి మీద మీ జీవితాలను కట్టుకోలేరు. You can't build your life on money. డబ్బు మీద మీ జీవితాలను కట్టుకోలేరు. యు కాంట్ బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ సక్సెస్. మరి మీ యొక్క జయాన్ని బట్టి మీరు మీ జీవితాన్ని కట్టుకోలేరు. యు అండ్ ఐ హావ్ టు బిల్డ్ ఆన్ ద రాక్. నీవు నేను మనం జీవితం మన జీవితాలను బండ మీద కట్టుకోవాలి. నౌ వెన్ యు బిల్డ్ ఆన్ ద రాక్, మనము బండ మీద ఇల్లు కట్టుకున్నప్పుడు, యు ఆర్ గోయింగ్ టు ఎక్స్‌పీరియన్స్ 3 టెస్ట్ టు సీ వెదర్ యు ఆర్ built on the rock. మీరు బండ మీద కట్టబడ్డారా లేదా అని మరి మూడు పరీక్షలు ఎదుర్కొంటారు. So we're going to test ourselves this morning. ఈ ఉదయకాలం మనం పరీక్ష చేసుకుందాం. Are you ready for a test? మీరు పరీక్ష కొరకు మీరు సిద్ధంగా ఉన్నారా? Okay, as we read the scripture we are going to discover this test. మరి ఈ పరీక్షను మనం తెలుసుకోవాలనుకుంటే లేఖనాలు చదువుకోవాలి. Matthew 7 verse 24. మత్తయి సువార్త 7:24. This is what the Bible says. Bible ఇదిగా సెలవిస్తుంది. Therefore everyone who hears these words of mine, ప్రతి ఒక్కరూ మరి కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును, and puts them into practice, మరి వాటి చొప్పున చేయు ప్రతివాడును, is like a wise man, అతడు బుద్ధిమంతుని పోలి ఉండును, who built his house on the rock, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. The moment you build on the rock, మీ బండ మీద మీ ఇల్లు కట్టుకున్న వెంటనే, దిస్ ఇస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. వర్స్ నంబర్ 25, ఇది జరగబోతోంది. 25వ వచనం చూడండి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ వెన్ యు బిల్డ్ ఆన్ ద రాక్. బండ మీద మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ద రెయిన్ కేమ్ డౌన్, వాన కురిసెను, ద ఫ్లడ్స్ రోజ్, వరదలు వచ్చెను, అండ్ ద విండ్స్ బ్లూ, గాలి విసిరి, అండ్ బీట్ అగైన్స్ట్ దట్ హౌస్, ఆ ఇంటి మీద కొట్టెను, యట్ ఇట్ డిడ్ నాట్ ఫాల్, గానీ దాని పునాది బండ మీద వేయబడింది. బికాజ్ ఇట్ హాడ్ ఇట్స్ ఫౌండేషన్ ఆన్ ద రాక్. కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఎవ్రీవన్ సే జీసస్ ఇస్ ద రాక్. అందరూ చెప్పండి యేసే బండ. సో వెన్ యు బిల్డ్ ఆన్ జీసస్ క్రైస్ట్ ద రాక్, మీ ఇంటిని యేసు అనే బండ మీద కట్టుకున్నప్పుడు, ద ఫస్ట్ టెస్ట్ యు గోయింగ్ టు ఎక్స్‌పీరియన్స్ ఇస్ ద రెయిన్ టెస్ట్. మొదటి పరీక్ష మీరు ఎదుర్కొనే పరీక్ష వాన పరీక్ష. సో వర్స్ నంబర్ 25 సేస్ ద రెయిన్ కేమ్ డౌన్. 25వ వచనం సెలవిస్తుంది వాన కురిసెను. రెయిన్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ బ్లెస్సింగ్స్. వాన ఆశీర్వాదానికి సాదృశ్యం. రెయిన్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ సక్సెస్. వాన వర్షము జయానికి సఫలానికి సాదృశ్యం. రెయిన్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్. దేవుని మంచితనానికి వర్షము సాదృశ్యం. రెయిన్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ అబండెన్స్. సమృద్ధికి వాన సాదృశ్యం. And all of us have been blessed by the Lord. మనమందరం కూడా ప్రభు ద్వారా దీవించబడ్డాం. Did the Lord bless you? ప్రభు మిమ్మల్ని దీవించాడా లేదా? Yes. Yes. He's blessed all of us. మనందరిని ఆశీర్వదించాడు. He has rained his blessings on us. మన మీద ఆశీర్వాదపు జల్లును కుమ్మరించాడు. Over the journey of your life you have been blessed. మీ జీవిత యాత్రలో దేవుని యొక్క దీవెనలు మీరు సమృద్ధిగా పొందుకున్నారు. God has rained many blessings on. దేవుడు మీ మీద ఆశీర్వాదపు జల్లును వర్షింపజేశాడు. Healing is a blessing. స్వస్థత దేవుని యొక్క ఆశీర్వాదం. Success is a blessing. సఫలము జయము ఆశీర్వాదం. Good marriages are a blessing. మంచి కుటుంబ జీవిత
జీవితము సంసారాలు దేవుని ఆశీర్వాదం. గుడ్ చిల్డ్రన్ ఆర్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ మంచి పిల్లలు దేవుని యొక్క ఆశీర్వాదం. ఆమేన్. ఆమేన్. ఐ యామ్ బ్లెస్డ్. నేను దీవించబడ్డాను. యు ఆర్ బ్లెస్డ్. మీరు దీవించబడ్డారు. గాడ్ హస్ రెయిన్డ్ ఆన్ us. దేవుడు మమ్మల్ని మీద ఆశీర్వాదం జల్లు కుమ్మరించాడు. సో ద ఫస్ట్ టెస్ట్ ఇస్ హౌ యు హ్యాండిల్ ద బ్లెస్సింగ్స్. మొదటి పరీక్ష మీరు ఈ ఆశీర్వాదాలను ఏ రీతిగా మీరు జాగ్రత్త వహిస్తారు. వాట్ డు యు డూ వెన్ యు ఆర్ బ్లెస్డ్. మీరు దీవించబడినప్పుడు మీరు ఏం చేస్తారు? వాట్ డు యు డూ వెన్ యువర్ మినిస్ట్రీ ఇస్ సక్సెస్ఫుల్. మీ పరిచర్య సఫలమైనప్పుడు మీరు ఏం చేస్తారు? వాట్ డు యు డూ వెన్ యు గెట్ ఎ డిగ్రీ. మీరు ఒక పట్టాను పొందుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? హౌ డు యు రెస్పాండ్ టు గాడ్ వెన్ యు గెట్ యువర్ డాక్టరేట్. మరి మీ యొక్క డాక్టరేట్ బిరుదును పొందుకున్నప్పుడు దేవునికి ఏ రీతిగా మీరు స్పందిస్తారు? హౌ డు యు రెస్పాండ్ వెన్ యు గెట్ ఎ గుడ్ జాబ్. మంచి ఉద్యోగం దొరికినప్పుడు మీరు ఏ రీతిగా స్పందిస్తారు? హౌ డు యు రెస్పాండ్ టు గాడ్ వెన్ యు కమ్ టు ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్ లైక్ దిస్. మరి ఇలాంటి మంచి భవనాన్ని పొందుకున్నప్పుడు దేవునికి ఏ రీతిగా మీరు స్పందిస్తారు? దీస్ ఆర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఇవన్నీ దేవుని ఆశీర్వాదాలు. బట్ డోంట్ ఫర్గెట్ వైల్ యు ఆర్ బ్లెస్డ్. కానీ మీరు మర్చిపోవద్దు, మీరు దీవించబడినప్పుడు. గాడ్ ఇస్ టెస్టింగ్ వెదర్ యు ఆర్ ఆన్ ద రాక్. మీరు బండ మీద ఉన్నారా లేదా దేవుడు పరీక్షిస్తాడు. సో ద ఫస్ట్ థింగ్ యు విల్ ఎక్స్‌పీరియన్స్ వెన్ యు ఆర్ ఆన్ ద రాక్. మీరు బండ మీద ఉన్నప్పుడు మొదటి అనుభవం మీకు ఏంటంటే, యు విల్ ఎక్స్‌పీరియన్స్ బ్లెస్సింగ్స్. మీరు ఆశీర్వాదాలను అనుభవిస్తారు. అండ్ గాడ్స్ ప్లాన్ ఫర్ us ఇస్ టు బ్లెస్ us. దేవుని యొక్క ప్రణాళిక మనల్ని ఆశీర్వదించాలని దేవుని యొక్క వాంఛ. గాడ్స్ ప్లాన్ ఫర్ us ఇస్ టు ప్రాస్పర్. దేవుడు మనం వర్ధిల్లాలని దేవుడు ప్రణాళిక వేసుకొని ఉన్నాడు. ఇస్ దట్ సో? అవునా కాదా? దట్ ఇస్ ద ఫాదర్స్ విల్ ఫర్ us. ఆయన ప్రణాళిక అది. So the first test is the blessing test. మొదటిది ఆశీర్వాదపు పరీక్ష. హౌ డు యు రెస్పాండ్ వెన్ యు అచీవ్ సక్సెస్? మీరు జయాన్ని సఫలాన్ని పొందుకున్నప్పుడు మీరు ఏ రీతిగా స్పందిస్తారు? ఇఫ్ యు ఆర్ ఎ పాస్టర్ హియర్ టుడే ఆర్ ఎ లీడర్. మీరు ఒక కాపరిగా లేక నాయకుడిగా ఈ దినం ఇక్కడ ఉన్నట్లయితే. ఇఫ్ యు ఆర్ ఎ పాస్టర్స్ వైఫ్. మీరు కాపరి యొక్క సతిమణి అయినట్లయితే. హౌ డు యు రెస్పాండ్ వెన్ యువర్ చర్చ్ గ్రోస్? మీ సంఘము విస్తరించినప్పుడు ఏ రీతిగా మీరు స్పందిస్తారు? వెన్ గాడ్ బిగిన్స్ టు బ్లెస్ యు బై సెండింగ్ మోర్ పీపుల్. అనేకులను దేవుడు మీ సంఘానికి పంపించి మిమ్మల్ని ఆశీర్వించిన తర్వాత. And more money comes into the church. సంఘంలోనికి ఎక్కువ డబ్బు రావడం ప్రారంభిస్తుంది. God is testing your heart. దేవుడు మీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. God is going to test to see whether you're still standing on the rock. మీరు ఇంకా బండ మీద నిలుచున్నారా లేదా దేవుడు పరీక్షిస్తాడు. God will test whether your ministry is on the rock. మరి మీ పరిచర్య బండ మీద ఉందా లేదా దేవుడు పరీక్షిస్తాడు. At one point you are 100 people. మరి ఒకప్పుడు మీరు 100 మంది. Now you got 10,000 people. ఇప్పుడు 10,000 మంది సభ్యులైపోయారు. So God will test your heart. దేవుడు మీ ఇంటిని పరీక్షిస్తాడు. He will check whether you have pride in your heart. మీ హృదయములో గర్వం ఉందా లేదా పరీక్షిస్తాడు. And he's going to shake that rock. ఆ బండను కదల్చినప్పుడు. In fact the Bible says everything that needs to be shaken will be shaken. ప్రతిది కూడా కదల్చబడేది, ప్రతిది కూడా కదల్చబడుతుందని బైబిల్ సెలవిస్తుంది. So God will test. దేవుడు పరీక్షిస్తాడు. What you are built on. మీరు దేని మీద కట్టబడి ఉన్నారు. The next test. రెండవ పరీక్ష. That you will have to face. నీవు ఎదుర్కోవాల్సిన పరీక్ష. When you are building on the rock. మీరు బండ మీద కట్టుకుంటున్నప్పుడు. The Bible says the floods came. బైబిల్ సెలవిస్తుంది వరదలు వచ్చెను. Some scriptures say the storms came. మరి కొన్ని లేఖనాలు చెప్తున్నాయి గాలి వచ్చిందని. Now the word flood and storm is testings and trials. వరదలు తుఫాను ఇవన్నీ పరీక్షలకు శ్రమలకు సాదృశ్యం. When you are building on the rock you will be tested and you will be tried. మీరు బండ మీద మీ జీవితాన్ని ఇల్లును కట్టుకుంటున్నప్పుడు మరి వరదల ద్వారా పరీక్షించబడతారు. The floods will come to test whether you are on the rock. వరదలు వస్తాయి మీరు బండ మీద కట్టబడ్డారు ఉన్నారా లేదని పరీక్షించడానికి. Trials and testings are not to destroy you. పరీక్షలు శ్రమలు మిమ్మల్ని నశింప చేయడానికి కాదు. Trials and testings is to see what you are built on. మరి పరీక్షలు శ్రమలు మీరు దేని మీద కట్టబడ్డారని చూచుటకు. When you are tried and when you are tested. మీరు పరీక్షించబడినప్పుడు మీకు శ్రమలు కలిగినప్పుడు. The true reflection of what you are built on. మీరు దేని మీద నిజముగా కట్టబడ్డారో దానికి స్పందనగా ఏంటంటే. Will come out of you. నీలో నుండి బయటకు వస్తుంది. How will you respond when you are tested? మీరు పరీక్షించబడినప్పుడు మీరు ఏ రీతిగా స్పందిస్తారు? How will you respond when you are tried? మీరు శ్రమ పెట్టబడినప్పుడు ఏ రీతిగా మీరు స్పందిస్తారు? I want to tell you something today. ఈ దినం ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. The devil did not send you that test. అపవాది మిమ్మల్ని ఆ పరీక్షలోనికి తీసుకుని వెళ్ళలేదు. The devil did not send you that storm and the flood. ఆ వరదలను అపవాది మీ జీవితంలోకి పంపించలేదు. It was God himself that sent you the test. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. So you can't pray against what God sent you. దేవుడు మీకు పంపించిన దానికి విరోధముగా మీరు ప్రార్థించలేరు. Amen. Amen. We understand that? మీకు అది అర్థమవుతుందా? Amen. So a lot of the church spends a lot of time
బైండింగ్ ద డెవిల్ సంఘము ఎక్కువ సమయము అపవాదిని బంధిస్తూ సమయాన్ని వెచ్చిస్తుంది. వి స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ టైం కాస్టింగ్ అవుట్ ద డెవిల్ చాలా సమయాన్ని దయ్యాలు వెలుగొడుతూ మనం సమయాన్ని వెలుగుచ్చుతున్నాం. వి స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ టైం చేసింగ్ ఆఫ్టర్ ద డెవిల్ అపవాదిని దయ్యమును వెలుగొట్టుటకు ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాం. పాస్టర్ కురియన్, ఐ డోంట్ నో అబౌట్ ఇండియా బట్ ఇన్ ఆఫ్రికా ద డెవిల్ ఇస్ ఎ బిగ్ డీల్. పాస్టర్ కురియన్ గారు భారతదేశంలో ఏ రీతిగా తెలియదు కానీ ఆఫ్రికాలో దయ్యాన్ని వెలుగొట్టు చాలా ఇష్టం. ఇస్ ఇట్ ద సేమ్? ఐ డోంట్ థింక్ సో. మరి ఇక్కడ అదే రీతిగా ఉందని నేను అనుకోవట్లేదు. వెల్ ఐ హోప్ నాట్. మరి ఆ రీతిగా ఉండదు అనుకుంటున్నాను. But the devil is more popular than God in Africa. Africa lo devuni kante dayyame ekku peru prakhyatalu ganchina. Yes, they have songs about the devil. Apavadi gurinchi paatalu unnai akkada. When the pastor preaches, he starts off with the devil. పాస్టర్ గారు ప్రసంగించడం ప్రారంభించినప్పుడు అపవాదితో ప్రారంభిస్తాడు. ఇస్ ఆల్వేస్ బైండింగ్ ద డెవిల్ ఎప్పుడు కూడా అపవాదిని బంధిస్తూ ఉంటాడు. ఇస్ ఆల్వేస్ చేసింగ్ ద డెవిల్ ఎప్పుడు కూడా అపవాదిని వెలగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరీవన్ హూ కమ్స్ ఫర్ ప్రేయర్ హస్ గాట్ ఎ డెవిల్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరు ప్రార్థనకు వచ్చే వారందరికీ దయ్యపు సమస్య. బికాజ్ ద స్టార్మ్స్ ఆఫ్ లైఫ్ అండ్ ద ఫ్లడ్స్ ఆఫ్ లైఫ్ మరి జీవితంలో ఎదుర్కొనేటువంటి గాలి తుఫాన్లు, ద ట్రయల్స్ అండ్ టెస్టింగ్స్ ఆఫ్ లైఫ్ జీవితంలో ఎదుర్కొనే శ్రమలు పరీక్షలు హస్ బీన్ blamed on the devil. మరి అపవాది మీద మనం నింద వేస్తున్నాం. But in the meantime it was God who sent you that. కానీ మీరు అర్థం చేసుకోవాలి, ఆ గాలి తుఫానులు దేవుడు పంపించినవి. And the reason he sent you that is to test what you built on. నీవు దేని మీద కట్టబడ్డావో పరీక్షించుటకే దేవుడు గాలి తుఫానులను పంపించాడు. Amen. Amen. We will all be tested. మనమందరము పరీక్షించబడతాం. Through trouble and problems. సమస్యలు ఇరుకు ఇబ్బందులు వస్తాయి. We will all be tested with trials and situations. శ్రమలు కష్ట పరిస్థితుల ద్వారా మనం పరీక్షించబడతాం. But the Father, our Father, కానీ మన తండ్రి, God the Father, తండ్రి అయిన దేవుడు, He is sending you testings and trials. ఆయనే మీకు పరీక్షలు శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడు. To check whether you built on the rock. నీవు బండ మీద కట్టబడ్డావా లేదా పరీక్షించడానికి. So tell your neighbor. మీ పక్కన వారితో చెప్పండి. The devil is not your problem. అపవాది నీ సమస్య కాదని చెప్పండి. కొంతమంది మౌనంగా చూస్తున్నారు. Are you happy about that? దాన్ని బట్టి మీరు సంతోషంగా ఉన్నారా? Some people get very unhappy when you take the devil away from them. మరి వారిలో నుండి దయ్యాన్ని బయటికి తీస్తే కొంతమందికి ఇష్టం ఉండదు, సంతోషం, దుఃఖం. They get very sad. వారు చాలా దుఃఖభరితులైపోతారు. They get very upset. వారు ఎంతో నిరుత్సాహపడిపోతారు. That's why the churches are busy casting devils. అందుకే సంఘము దయ్యములను వెలగొట్టే పనిలోనే బిజీగా ఉంది. There's more devils in the church than there is in hell. బయట ఉన్న దానికంటే సంఘములోనే దయ్యాలు ఎక్కువ ఉన్నాయి. But one more time, tell your neighbor, the devil is not your problem. మరి పక్కన వారితో చెప్పండి, దయ్యము నీ సమస్య కాదు. You know that the devil is under your feet. మీకందరికీ తెలుసు, దయ్యము అపవాది మీ పాదం దగ్గర ఉన్నాడు. Jesus Christ made an open show of the devil. మరి యేసుక్రీస్తు ప్రభువారు దయ్యములను వెలగొట్టి మనకు జయాన్ని అనుగ్రహించినాడు. In fact, the devil is not after you. మరి దయ్యము నీ వెంట లేదండి. There's someone that is after you. మరి కొంతమంది దయ్యం వెంట ఉన్నారు. God is after you. కానీ దేవుడు నీ వెంట ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మయంపరచండి. God is after you. దేవుడు నీ వెంట ఉన్నాడు. So when tests and trials come, పరీక్షలు శ్రమలు వచ్చినప్పుడు, is to test and see what you are built on. నీవు దేని మీద కట్టబడి ఉన్నావో పరీక్షించడానికి. Are we all together this morning? ఈ మనమందరం ఉదయకాలము కలిసి, let's go to the third test. మూడవ పరీక్షలోనికి వెళ్దాం. To check whether we are built on the rock. మనం బండ మీద కట్టబడ్డామా లేదా అని పరీక్షించుకోవడానికి. And the Bible says Matthew 7 verse number 25. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం బైబిల్ సెలవిస్తుంది. And the winds blew. గాలి విసిరి. And beat against that house. ఆ ఇంటి మీద కొట్టెను కానీ. Now when you see the word wind in the Bible. బైబిల్లో గాలి అనే పదాన్ని చూచినప్పుడు. It's symbolic of doctrine. Symbolic of doctrine. మరి వైద్యునికి సాదృశ్యంగా ఉంది. It's symbolic of the word of God. దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. The Bible says. బైబిల్ సెలవిస్తుంది. That you must not be tossed to and fro by every wind of doctrine. ప్రతి గాలికి నీవు అటు ఇటు కొట్టబడకూడదని బైబిల్ సెలవిస్తుంది. So the third test is the wind test. మూడవది గాలి పరీక్ష. The wind test is doctrine test. మరి గమనించండి, గాలి నీవు స్థిరముగా ఉన్నావా లేదని పరీక్షించడానికి. At some point in your life God is going to test what you believe. మరి కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో ఒక సమయంలో నీవు ఏం నమ్ముతావో దేవుడు పరీక్షిస్తాడు. God is going to test your doctrine.
మరి నీ యొక్క సిద్ధాంతాన్ని దేవుడు పరీక్షిస్తాడు. And again I want to announce to the pastors that I hear. ఇక్కడ ఉన్నటువంటి కాపర్లతో నేను ప్రకటిస్తూ ఉన్నాను. We hope and pray that your church is built on doctrine. మరి మీ సంఘము సరియైనటువంటి సిద్ధాంతం మీద కట్టబడిందని నమ్ముచున్నాను. If your church is not built on doctrine, you're not building on the rock. మీ సంఘము సరియైనటువంటి వాక్యానుసారమైన సిద్ధాంతపరంగా కట్టబడకపోతే మీరు బండ మీద కట్టబడలేదు. And when the wind comes, గాలి విసిరినప్పుడు your people will be blown by every wind of doctrine. మరి ప్రతి సిద్ధాంతం అనే గాలి ద్వారా మీ ప్రజలు అటిటి కొట్టబడతారు. So people run from church to church. ప్రజలు సంఘం విడిచిపెట్టి సంఘం వెంబడి సంఘం వెళ్తూ ఉంటారు. One month they are in this church. ఒక మాసం ఈ సంఘములో ఉంటారు. The next month they in another church. మరుసటి మాసం వేరే సంఘానికి వెళ్తారు. Because in that church they are selling something. ఎందుకంటే ఆ సంఘములో ఏదో అమ్ముతూ ఉన్నారు. Because the church down the road got a new praise and worship team. మరి ఆ యొక్క సంఘానికి నూతన ఆరాధన బృందం వచ్చింది. Then the other church is selling oil. Do they do that here in India? Yes, yes. They're selling oil as well. కొంతమంది నూనెను అమ్ముతూ ఉంటారు. So you'll be running to that church. ఆ సంఘానికి మీరు పరిగెత్తు వెళ్తూ ఉంటారు. Some people are selling holy water. మరి కొంతమంది పరిశుద్ధమైన జలములని అమ్ముతూ ఉంటారు. When you don't know your doctrine, you're unstable. మీ వాక్యము సిద్ధాంతము సరిగా తెలుసుకోకపోతే మీరు స్థిరులు కారు. When you don't know doctrine, you can't stay in one place. ఒక సిద్ధాంతము మీరు మీద నిలబడి తెలుసుకొని ఉండకపోతే మీరు స్థిరముగా ఉండలేరు. When you don't know doctrine, you'll believe anything. మీరు సిద్ధాంతాన్ని సరిగా తెలుసుకోకపోతే మీరు ప్రతిదీ నమ్ముతారు. You will be moved by every wind of doctrine. ప్రతి సిద్ధాంతపు గాలి చేత మీరు అటు ఇటు కొట్టబడతారు. Even lies will make you glad. మరి అబద్ధాలు కూడా మీకు మంచిగా అనిపిస్తాయి. అప్పుడు we'll start believing all the lies of the enemy. ఆ శత్రువు యొక్క ప్రతి అబద్ధాన్ని మీరు నమ్మటం ప్రారంభిస్తారు. We will start believing pastors and people and leaders that God did not send. దేవుడు చెప్పబడినటువంటి వారిని దేవుడు పంపబడినటువంటి కాపర్లను నాయకులను మీరు నమ్మటం ప్రారంభిస్తారు. When you don't know doctrine, you start believing magicians. మీరు సిద్ధాంతాన్ని నమ్మకపోతే మాంత్రికులను నమ్మటం ప్రారంభిస్తారు. When you don't know doctrine, you start believing tricksters. మరి సిద్ధాంతాన్ని మీరు తెలుసుకుని ఉండకపోతే వాక్యానుసారాన్ని తెలుసుకోకపోతే మీరు మోసగాళ్లకు మాయలో పడిపోతారు. And allow me to say this. మరి ఈ మాటను చెప్పడానికి అనుమతినివ్వండి. If you don't know doctrine, మీకు సరైన సిద్ధాంతం తెలియకపోతే యు విల్ బి ఫాలోయింగ్ టెంపుల్ అంకుల్స్ అండ్ నాట్ మెన్ ఆఫ్ గాడ్. మరి గమనించండి, మీరు ఆలయాలను వెంబడిస్తారు కానీ దేవుని కాదు, దేవుని జనులు కాదు. So tell your neighbor, మీ పక్కన వారితో చెప్పండి, you must know the word of God. మీరు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. చెప్పండి పక్కన వారితో, చెప్పండి మీరు దేవుని వాక్యాన్ని must know the word of God. మొదట దేవుని వాక్యం తెలుసుకోండి. If you don't know the word of God, దేవుని వాక్యం మీకు తెలియకపోతే you will believe anything. మీరు ఏదైనా నమ్మేస్తారు. You will go to the wrong church. మీరు మరి తప్పు సంఘానికి వెళ్తారు. Pastor Kurian and Pastor Jason. Pastor Kurian garu, Pastor Jason garu. And their wives. వారి సతీమణులు. They believe God's word. దేవుని వాక్యాన్ని వారు నమ్ముతారు. And you must follow them. మీరు వారిని వెంబడించాలి. Because they are preaching and teaching God's word. ఎందుకంటే వారు వాక్యాన్ని ఉపదేశిస్తూ బోధిస్తూ ఉన్నారు. They are not magicians. వారు మాంత్రికులు కాదు. They are not tricksters. వారు మోసగాళ్ళు కాదు. They are not selling anything. వారు ఏది అమ్మట్లేదు. All they are doing is giving you the word of God. వారు చేసిందల్లా చేసే పని ఏంటంటే దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నారు. You must love a church where the word of God is. దేవుని వాక్యం ఎక్కడ ఉందో అలాంటి సంఘాన్ని మీరు ప్రేమించాలి. The word of God is the main thing in the church. సంఘములో ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము. Pastor, the music is not the main thing. పాస్టర్ గారు సంగీతం ప్రాముఖ్యం కాదు. The building is not the main thing. భవనము ముఖ్యం కాదు. All the activities is not the main thing. కార్యక్రమాలు ముఖ్యము కావు. The main thing is God's word. దేవుని ముఖ్యమైనది దేవుని వాక్యమే. God has exalted his word above his name. Aina naamamu kante devuni vaakyanni paiga hechinchadu devudu. So you must love God's word. Meeru devuni vaakyanni preminchali. You are here this morning because you love God's word. Meeru devuni vaakyanni premistunnaru ganaka ee udayi kaalam devuni sannidhilo unnaru. So you will be tested with the word of God. మీరు దేవుని వాక్యము చేత పరీక్షించబడతారు. Now let's read verse number 26. 26వ వచనం మనం చదువుకుందాం. What happens? ఏం జరుగుతుందంటే, what happens when a man is not building on a rock? ఒక వ్యక్తి తన మరి జీవితాన్ని ఇంటిని బండ మీద కట్టుకోకపోతే ఏం జరుగుతుంది? What happens when a church is not building on the rock? సంఘము బండ మీద కట్టబడకపోతే ఏం జరుగుతుంది? Something happens when you are not built on the rock. బండ మీద కట్టబడకపోతే ఏదో జరుగుతుంది. Verse number 26. 26వ వచనం. But everyone who hears these words of mine, ప్రతి వా మరియు ఈ నా మాటలు విని అండ్ డస్ నాట్ పుట్ దెం ఇంటు ప్రాక్టీస్, వాటి చెప్పున చేయని ప్రతి వాడు ఈజ్ లైక్ ఎ ఫూలిష్ మ్యాన్, బుద్ధిహీన్ని పోలి ఉండను.
who built his house on sand. ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీను పోలి ఉండను. The rain came down. వాన కురిసెను. The storms rose. వరదలు వచ్చెను. And the winds blew. గాలి విసిరి. And beat against their house. ఆ ఇంటి మీద కొట్టెను. And it fell with a great crash. అప్పుడు అది కూలబడెను. When Jesus had finished saying these things, ఈ మాటలు చెప్పి ముగించిన తర్వాత యేసయ్య, the crowds were amazed at his teaching. ఆ బోధకు ప్రజలందరూ కూడా జనసమ ఆశ్చర్యపోయారు. Because he taught as one who had authority. ఏలయనగా ఆయన వారి శాస్త్రవలే కాక అధికారం గల వాని వలె వారికి బోధించెను. And not as one of the teachers of the law. వారు శాస్త్రవలే కాక అధికారం గల వాని వలె వారికి బోధించెను. Now we also going to look at another word. ఇంకొక మాటను మనం పదాన్ని మనం చూడొచ్చు. That appears in this text. ఈ లేఖనంలో మనకు కనపడేటువంటి పదం. And the word is build. కట్టబడుట. Everyone say build. ప్రతి ఒక్కరు చెప్పండి కట్టబడును. One more time say build. కట్టబడుట. Now the word build is different from the word make. మరి తయారు చేయడం దానికంటె కట్టబడటం వేరు. And it's different from the word create. సృష్టించబడటం కంటే వేరు. The word build implies that there is a process. మరి కట్టబడటం అనేది నిరంతరము కొనసాగే ప్రక్రియ. When you want to build something, మీరు ఏదైనా కట్టాలనుకుంటే, it does not happen immediately. అది వెంటనే జరిగేటువంటి కార్యము కాదు. So the man had to build his house on the rock. ఒక వ్యక్తి తన ఇంటిని బండ మీద కట్టవలెను. When you decide to follow the Lord Jesus Christ, మీరు యేసుక్రీస్తును వెంబడించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు, God expects you to start building. దేవుడు మీరు కట్టడం ప్రారంభించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. God expects you to start growing. మీరు ఎదుగుతూ ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. And we all have been building and we all have been growing. మనమందరము కట్టబడుతూ ఉన్నాము, ఎదుగుతూ ఉన్నాము. By God's grace, దేవుని కృపను బట్టి, you have been building your life and your faith. మీ విశ్వాసాన్ని మీ జీవితాలను కట్టుకుంటూ ఉన్నారు. You have been building your faith in Jesus Christ. యేసుక్రీస్తునందు విశ్వాసములో మీరు కట్టుతూ ఉన్నారు. You are stronger today than you was yesterday. నిన్నటి దినం కంటే ఈ రోజు మీరు బలవంతులుగా ఉన్నారు. You are stronger today than you were last year. మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము బలవంతులుగా ఉన్నారు. But tell your neighbor you must continue building. మరి పక్కన వారితో చెప్పండి మీరు కట్టబడుతూ ఉండాలి. Sometimes when you have a church building, ఒకసారి మనకు చర్చ్ భవనం ఉంటుంది. Sometimes when everything is nice, ప్రతిదీ కూడా చూడడానికి బాగుగా ఉంటుంది. You got a nice music team, మంచి సంగీత బృందం ఉంటుంది. Nice sound, మంచి పాటలు ఉంటాయి. You got nice air conditioning, మంచి ఎయిర్ కండిషన్ ఉంది. You got nice chairs, మంచి కుర్చీలు ఉన్నాయి. We think the building must stop. మేము అనుకుంటాం మరి భవనం కట్టబట్టు ఆపివేయాలి. But we must continue building. కానీ మనం కట్టుతూ ఉండాలి. So let's look at Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చూద్దాం. The man built on the rock. ఆ వ్యక్తి బండ మీద తన ఇల్లును కట్టుకున్నాడు. Let's look at what the Bible says about build. కట్టబడుట గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. So in your books you're going to write the word build. కట్టబడుట అనేటువంటి పదాన్ని మీ నోట్స్ లో రాసుకోండి. Now this is what the Bible says in chapter number 16 of Matthew. మత్తయి సువార్త 16వ అధ్యాయము verse number 17. 17వ వచనము. It's a famous portion of scripture. ఇది చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. Jesus replied, అందుకు యేసు, blessed are you Simon son of Jonah. సీమోను బరియోనా నీవు ధన్యుడవు. For this was not revealed to you by flesh and blood. నీకు మరి నరులు నీకు బయలుపరచలేదు కానీ, but by my father in heaven. పరలోకమున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచెను. And I tell you that you are Peter. మరియు నీవు పేతురువు. And on this rock I will build my church. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. So where does God build his church? దేవుడు తన సంఘాన్ని ఎక్కడ కడుతూ ఉన్నాడు? He builds it on the rock. అది ఆయన బండ మీద కడుతూ ఉన్నాడు. What is the rock? The rock is Christ. బండ ఏమిటి? క్రీస్తే బండ. And by the way, the name Peter is, it means rock. మరి పేతురు అనగా బండనే. And the Bible says the gates of hell will not overcome it. మరి బైబిల్ సెలవిస్తుంది పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు. When you build on the rock, verse number 19. 19వ వచనం, నీవు బండ మీద కట్టబడినప్పుడు, I will give you the keys of the kingdom of heaven. నేను పరలోకమందు తాళపు చెవులు నేను నీకు ఇస్తాను. Whatever you bind on the earth, ఈ భూలోకమందు దేని బంధించుదువో, will be bound in heaven. అది పరలోకమందు బంధింపబడను. And whatever you loose on the earth, భూలోకమందు దేని విప్పుదువో, will be loosed in heaven. అది పరలోకమందును విప్పబడను. Then he ordered his disciples not to tell anyone that he was the Messiah. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని
ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను. There's something happening in Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కార్యం జరుగుతూ ఉంది. There's a very important conversation going on. అక్కడ చాలా ప్రాముఖ్యమైన సంభాషణ జరుగుతూ ఉంది. The conversation is between Jesus and his disciples. ఆ సంభాషణ యేసుకు తన శిష్యుల మధ్యలో. It's a conversation like we having this morning. మీ ఉదయకాలం నేను మీతో మాట్లాడిన రీతిగానే. Amen. Amen. And the question is, Jesus asked, who do men say that I am? ప్రశ్న ఏంటంటే మీరైతే నేను ఎవరిని అని చెప్పుకొనుచున్నావని వారిని అడిగాను. And they give a lot of answers. చాలా మరి జవాబులు ఇస్తున్నారు. Some say you are a prophet. కొంతమంది నీవు ప్రవక్తవన్నారు. Some say you are Elijah. కొంతమంది నీవు ఏలియా అన్నారు. But Jesus wants to know from them, వారి యొద్ద నుండి జవాబు రావాలని కోరుతున్నాడు. Who do you say I am? మీరైతే నేను ఎవరిని అని చెప్పుకొనుచున్నారు. And there's one fellow, his name is Peter. ఒక వ్యక్తి ఉన్నాడు పేతురు. He responds. అతడు స్పందిస్తూ ఉన్నాడు. And he says, thou art the Christ. నీవు క్రీస్తువు అని అంటున్నాడు. Listen very carefully now. చాలా జాగ్రత్తగా వినండి. The son of the living God. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు. And Jesus says, యేసు అంటున్నాడు, upon this rock. ఈ బండ మీద. What rock is that? ఆ రాయి ఆ బండ ఏమిటి? What is this upon this rock? ఈ బండ మీద అంటే ఏమిటి? Well, the answer is very clear. అక్కడ స్పష్టంగా ఉంది. Jesus says, యేసు అంటున్నాడు, upon this rock I'm going to build my church. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. And what did Peter say? పేతురు ఏమంటున్నాడు? Thou art the Christ. నీవు క్రీస్తువు. The son of the living God. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. I'm going to tell you how God builds his church. దేవుడు తన సంఘాన్ని ఏ రీతిగా కడతాడో మీకు చెప్తాను. God builds his church on sonship. దేవుడు తన కుమారత్వం మీద సంఘాన్ని కడుతున్నాడు. Everyone says son. ప్రతి ఒక్కరు చెప్పండి కుమారుడు అని చెప్పండి. Now this may be a new word for you. ఇది నూతన పదం అయి ఉండవచ్చు మీకు. Because we are male and female sitting here. ఇక్కడ స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు ఇక్కడ కూర్చొని. But you must follow us over the next few days. కొన్ని దినాలు మీరు మా మాటలను జాగ్రత్తగా ఆలకించాలి. To understand what we say. మేము చెప్తున్నామో మీరు అర్థం చేసుకోవడానికి. Are we all still following? మీరు అర్థమవుతుందా మీకు చెప్పే విషయాలు? We are going to answer that question. ఆ ప్రశ్నకు మనం జవాబు ఇవ్వబోతున్నాం. How can a male and female be a son of God? మరి స్త్రీలు పురుషులు ఏ రీతిగా దేవుని కుమారులను అవుతారు? So if you decide to come over the next few days, కొన్ని దినాలు మీరు క్రమం తప్పకుండా రావడానికి నిర్ణయించుకుంటే, you can get the answer before I even give it to you. మరి నేను చెప్పకముందే మీకు ఆ జవాబు మీకు మీరే తెలుసుకుంటారు. The answer is in the book of Romans and the book of Galatians. రోమీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రికలో జవాబు ఉంది. That inside each one of us is the spirit of God. ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ మనలో వసిస్తూ ఉంది. Do you agree that the spirit of God is in you? మీలో దేవుని ఆత్మ ఉందని అంగీకరిస్తూ ఉన్నారా? Now that spirit has got a name. ఆ ఆత్మ పురుషుడు కాదు. That spirit has got a name. ఆ దేవుని నామమే. The name of your spirit is called son. ఆ నా నీలో ఉన్నటువంటి ఆత్మ పేరు దేవుని పేరు కుమారుడు. It has got nothing to do with male and female. స్త్రీ గాని పురుషుని గాని ఏం సంబంధం లేదు. The spirit that is in you is called son. నీలో ఉన్నటువంటి ఆత్మ కుమారుడై ఉన్నాడు. There's no gender, there's no male and female in son. స్త్రీలింగము పురుషలింగం అనే భేదము లేదు. You are all sons of God. మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. Do you agree with that? దాంతో మీరు ఏకీభవిస్తారా? You look very sad about that. దాని విషయమే చాలా దుఃఖంగా కనపడుతున్నారు. Come on ladies, are you happy about that? స్త్రీలారా మీరు సంతోషంగా ఉన్నారా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. The spirit of son is in you. దేవుని మరి కుమారుని ఆత్మ మీలో ఉన్నది. We are all God's sons. మనమందరము దేవుని కుమారులమై ఉన్నాం. Because his spirit lives in you. ఎందుకంటే ఆయన ఆత్మ మీలో జీవిస్తూ ఉంది. Galatians 4 will tell you that. మరి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం సెలవిస్తుంది. It is by that spirit you cry out Abba Father. ఆ ఆత్మను బట్టి మీరు అబ్బా తండ్రి అని మొరపెడుతూ ఉన్నారు. Why will you call someone father if you are not a child? మీరు కుమారుడు కాకపోతే మీరు ఏ రీతిగా ఒక వ్యక్తిని తండ్రి అని పిలుస్తారు? You call God father because you are his child. అబ్బా తండ్రి అని పిలుస్తున్నారు ఎందుకంటే మీరు దేవుని కుమారులై ఉన్నారు. You and I are his sons. నీవు నేను కుమారులమై ఉన్నాము. So you must be glad that you are God's son. మీరు దేవుని కుమారులు అన్న విషయం బట్టి మీరు సంతోషంగా ఉండాలి. There's no high class and low class. మరి ఉన్నత శ్రేణి తక్కువ శ్రేణి పదం లేదు. There's no rich and poor. మరి పేదవారు గొప్పవారు అనే భేదము లేదు. Hello, are you still here? మీరు ఇంకా ఇక్కడ ఉన్నారా? Come on, get excited. మీరు సంతోషభరితులుగా ఉన్నారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? We are all equals. మనమందరం సమానులై ఉన్నాం. Because we are sons of God. ఎందుకంటే మనము దేవుని కుమారులమై ఉన్నాం. Pastor Kurian is a son.
పాస్టర్ కురియన్ గారు కుమారుడై ఉన్నారు. పాస్టర్ జేసన్ ఇస్ ఎ సన్. పాస్టర్ జేసన్ గారు కుమారుడై ఉన్నాడు. మమ్ ఇస్ ఎ సన్. మరి తల్లి గారు కుమారుడై ఉన్నారు. ఐ యామ్ ఎ సన్. నేను కుమారుడై ఉన్నాను. సన్స్ బ్రదర్ ఇస్ ఎ సన్ ఆఫ్ గాడ్. మరి సోదరుడు కూడా దేవుని కుమారుడై ఉన్నాడు. వి ఆర్ ఆల్ సన్స్ ఆఫ్ గాడ్. మనమందరము దేవుని కుమారులమై. ఆమేన్. ఆ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. Now you must believe that. మీరు దాన్ని నమ్మాలి. You must receive that. దాన్ని మీరు పొందుకోవాలి. That's in God's word. అది దేవుని వాక్యములో ఉంది. And we'll go over the scriptures as the days go by. మరి దినాలు గడిచిన కొద్దీ మనం లేఖనములోనికి లోతుగా వెళ్ళబోతున్నాం. And let's come back to the word build. మరి కట్టబడుట అనేటువంటి పదంలోనికి వద్దాం. Can you say build one more time? మరొకసారి చెప్పండి, కట్టబడుట అని గట్టిగా చెప్పండి. I will build my church. నా సంఘాన్ని నేను కట్టుదును. Now want us to go to the book of Psalm 127. 127వ కీర్తనలోనికి మనం వెళ్దాం. We have to find out what does this word build mean. కట్టబడుట అనేటువంటి పదం అర్థం ఏందో చూద్దాం. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? We are going to discover what the word build means. కట్టబడుట అనేటువంటి పదం గురించి మనం తెలుసుకోబోతున్నాం. And you are going to know and understand that you are God's son. మీరందరూ అర్థం చేసుకోబోతున్నారు దేవుని కుమారులై ఉన్నారు. And God builds his church with sons. కుమారుల ద్వారా దేవుడు తన సంఘాన్ని కట్టబోతున్నాడు. Now Psalm 127. 127వ కీర్తన. Verse number 1. మొదటి వచనం. I'm going to read the whole text. పూర్తి లేఖన భాగం నేను మీకు చదువుతాను. And then we're going to get understanding. తర్వాత మనం అర్థం చేసుకోబోతున్నాం. The Holy Spirit is going to help us. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయబోతున్నాడు. Verse number 1. మొదటి వచనము. Unless the Lord builds the house. యెహోవా ఇల్లు కట్టించని యెడల. The builders labor in vain. దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. Unless the Lord watches over the city. యెహోవా పట్టణమును కాపాడని యెడల. The guards stand watch in vain. యెహోవా పట్టణమును కాపాడని యెడల. Verse number 2. రెండవ వచనం. In vain you rise early. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత. And stay up late. పండుకొనుచు. Toiling for food to eat. కష్టార్జితమైన ఆహారం తినుచుంట వ్యర్థమే. For he grants sleep to those he loves. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. Children, కుమారులు, are a heritage from the Lord. యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. Offspring, a reward from him. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. Like arrows in the hands of a warrior are the children born in one's youth. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. Blessed is the man. Go ahead. Whose quiver is full of them. Varito tana ambala podi nimpukunna vaadu dhanyudu. They will not be put to shame. Atti vaaru siggupadaka. When they contend with their opponents in the gates. Gummamulalo tama virodulato vaadinchuturu. Or some translations say courts. Mari konni tarjumalu vede vidhanga cheptu unnai. Now this word build appears again. కట్టబడుట అనేటువంటి పదం మరలా మనకు కనబడుతుంది. Now we're just going to deal with verse number 1. మొదటి వచనం గురించి మనం చూద్దాం. The word build in this text. ఇక్కడ లేఖనములో కట్టబడుట is the same word that Jesus uses in Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయములో యేసు వాడినటువంటి అదే పదం. You remember in Matthew chapter 16 we read? మరి మత్తయి సువార్త 16వ అధ్యాయములో మనం చదువుకున్నాం. What did Jesus say? I will build my church. నా సంఘమును నేను కట్టుదును అంటాడు. Now in the book of Psalm 127 it says unless the Lord builds a house. 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని యెడల. Are we all following? మీరందరికీ అర్థమవుతుందా? The word build that Jesus uses. యేసు కట్టబడుట అనేటువంటి పదం వాడు. This word build is the same word. ఇక్కడ వాడినటువంటి కట్టట అనేటువంటి పదం ఒకటే. Okay, now I don't know if you like a little bit of Hebrew. కొంత మీకు హీబ్రూ ఇష్టమవుతుందో లేదో నాకు తెలియదు కానీ. You like Hebrew? హీబ్రూ అంటే మీకు ఇష్టమా? Okay, we'll do some Hebrew. కొంత హీబ్రూ చెప్పుకుందాం. Now the Hebrew word for the word build. హీబ్రూ పదము కట్టబడుట అనేటువంటి పదానికి. Is the word bana. 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 Yes, it's like somebody's name, eh? Sister Bana. Bana. పేరు లాగా ఉంది, వేరే వేరే పేరు లాగా. But it's the word bana. Let me spell it for you. Yes. B-A-N-A-H. Bana. B-A-N-A-H. Yes. The word bana. Bana. It's a Hebrew word. అది హీబ్రూ పదము. And the root word for the word bana is the word ben.
మూల పదము బెనా అనేటువంటి పదానికి బెన్ బిఈఎన్ బిఈఎన్ బెన్ 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 ఓకే ఓకే ద వర్డ్ బెన్ ఇన్ హీబ్రూ డస్ ఎనీవన్ నో వాట్ ఇట్ మీన్స్ హీబ్రూలో బెన్ అనేటువంటి పదానికి అర్థం ఏంటో తెలుసా ద హీబ్రూ వర్డ్ బెన్ ఇస్ ద వర్డ్ సన్ హీబ్రూ పదము బెన్ అనే పదానికి అర్థము కుమారుడు సో ఇన్ హీబ్రూ హీబ్రూ భాషలో The word for son is Ben. Kumaruniki padamo Ben. And it's spelled B-E-N. Daniki B-E-N. So when you read the text, ee lekhanani chadinappudu, you have to read it with that thinking. Aa alochanato ee lekhanani chadavali. So if you take the word build, kattuta anetvandi padanni teeskunnappudu, which is the word bana, bana anetvandi padamu, which is the word Ben, బెన్ అనేటువంటి పదము వి సెడ్ బెన్ మీన్స్ సన్ బెన్ అనగా కుమారుడు సో లెట్స్ రీడ్ ద టెక్స్ట్ అగైన్ మరలా ఆ పదాన్ని మనం చదువుకుందాం వి గోన పుట్ ద వర్డ్ సన్ ఇన్ ఇట్ ఓకే అక్కడ కుమారుడు అనేటువంటి పదం అన్లెస్ ద లార్డ్ సన్స్ ద హౌస్ యెహోవా తన కుమారుని ద్వారా కట్టకపోతే డు యు అండర్స్టాండ్ వాట్ వి సేయింగ్ yes అన్లెస్ ద లార్డ్ సన్స్ ద హౌస్ యెహోవా కుమారుని ద్వారా ఇల్లు కట్టకపోతే the builders are laboring in vain దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము so you can build a big church మీరు పెద్ద సంఘాన్ని కట్టవచ్చు you can have 100,000 people మరి లక్ష మంది సభ్యులు ఉండవచ్చు but you are building in vain లేక మీరు కట్టుట వ్యర్థమే because you got no sons in the house ఎందుకంటే మీ కుమారుని కట్టట్లేదు గనుక the substance of a house is sons కమ్చండి ఇల్లు దేని చేత కట్టబడుతుంది అంటే కుమారుని చేత కట్టబడుతుంది the substance of the house is not numbers మరి ఇల్లు సంఖ్య ప్రాముఖ్యం కాదు I know in India there are many big churches నా భారతదేశంలో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి నాకు తెలుసు some churches have 100,000 people కొంతని సంఘాల్లో లక్ష మంది సభ్యులు ఉన్నారు but they don't have one son కానీ ఒక్క కుమారుడు కూడా సంఘంలో లేడు యూ మస్ట్ మేక్ అప్ యువర్ మైండ్ బికాజ్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్ మీరు దేవుని కుమారులు కనుక ఈ విషయం మీ మనసులో పెట్టుకోవాలి వన్ సన్ ఇస్ వర్త్ ఓవర్ 100 పీపుల్ ఒక్క కుమారుడు 100 మందితో సమానము తప్పని కొట్టి ప్రభువును మహిమపరచండి ఇఫ్ యు వాంట్ టు బిల్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్ మీరు దేవుని మందిరాన్ని కట్టాలనుకుంటే ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ ఎ పాస్టర్ యు ఆర్ ఎ లీడర్ మీరు కాపరి లేక నాయకుడు అనుకుంటే యు మస్ట్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ నాట్ బిల్డింగ్ ఇన్ వెయిన్ మీరు వ్యర్థముగా కట్టకూడదని మీరు నిశ్చయించుకోవాలి దిస్ ఇస్ ద డే ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం గాడ్ ఇస్ ఇన్స్పెక్టింగ్ ద హౌస్ దేవుడు పరీక్షించేటువంటి దినాలు ఇవి ఇస్ చెకింగ్ ఇఫ్ దేర్స్ ఎనీ రాక్స్ ఇన్ ద హౌస్ ఈ మరి సంఘములో బండలు ఉన్నాయా లేదా ప్రభు పరీక్షిస్తున్నాడు అన్ఫార్చునేట్లీ ద చర్చ్ ఇస్ వెరీ బిగ్ దురదృష్టవశాత్తు సంఘాలు పెద్దగా ఉన్నాయి దే స్టాండ్ ఇన్ ద చర్చ్ మరి ఇసుక ఉంది సంఘములో దేర్ స్టబుల్ ఇన్ ద చర్చ్ దేర్స్ హే పనికి రానటువంటి చెత్త చెదారం ఉంది సంఘములో దేర్ ఇస్ నో సబ్స్టెన్స్ ఇన్ ద చర్చ్ సంఘములో నిజముగా నిజమైనటువంటి పదార్థము లేదు ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ వి గోయింగ్ టు ఇంట్రోడ్యూస్ యు టు సన్షిప్ మరి కొన్ని రాబోయేటువంటి దినాల్లో కొన్ని సత్యాలను మీకు పరిచయం చేయబోతున్నా అండ్ యు గోయింగ్ టు బి ఎ రాక్ ఇన్ ద హౌస్ మీరు సంఘములో బండగా ఉండబోతున్నారు యు ఆర్ నాట్ గోయింగ్ టు బి శాండ్ ఇన్ ద హౌస్ మీరు సంఘములో ఇసుకగా ఉండబోరు యు ఆర్ నాట్ గోయింగ్ టు బి అన్స్టేబుల్ మీరు స్థిరముగా మరి లేనటువంటి వారు కాదు The Lord is going to build the church with sons. దేవుడు తన కుమారుల ద్వారా సంఘమును కట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. When God introduces himself, దేవుడు తన తాను పరిచయం చేసుకున్నప్పుడు to the patriarchal fathers, మరి పితరులతో పరిచయం చేసుకున్నప్పుడు and to their sons, వారి కుమారులకు పరిచయం చేసుకున్నాడు. He always references I am the God of your fathers. మీ పితరుల యొక్క దేవుడని దేవుడు ఎల్లప్పుడూ చెప్పేవాడు. The book of Malachi మలాకీ గ్రంథములో which is the last book of the old testament పాత నిబంధనలో చివరి పుస్తకము in the last chapter it says చివరి అధ్యాయంలో సెలవిస్తుంది he will turn the hearts of the fathers to the sons మరి పితరుల యొక్క ఇంటిని కుమారులకు నేను ఇస్తాను and the hearts of the sons to the fathers మరి కుమారులకు ఇంటిని తండ్రులకు ఇస్తాను then only the curse will be revoked or removed అప్పుడే శాపము తొలగించబడుతుంది then only will he heal the land అప్పుడే దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు now the book of malachi is the last book మలాకి గ్రంథము చివరి పుస్తకం in the old testament పాత నిబంధనలో god doesn't speak for over 400 years దేవుడు 400 సంవత్సరాలుగా ఇంకా మాట్లాడలేదు what is the first book of the new testament కొత్త నిబంధనలో మొదటి పుస్తకం ఏమిటి the book of matthew మత్తయి సువార్త the book of matthew starts off
మత్తయి సువార్త ఏ రీతిగా ప్రారంభించబడుతుందంటే విత్ సంథింగ్ కాల్డ్ ది జీనియాలజీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క వంశావళితో ప్రారంభించబడుతుంది. ఇట్ టాక్స్ అబౌట్ హౌ క్రైస్ట్ కేమ్ ఆన్టు ది ఎర్త్. క్రీస్తు ఏ రీతిగా ఈ లోకంలోనికి వచ్చాడో తెలియజేస్తుంది. ఫ్రమ్ వాట్ లినేజ్ డిడ్ హి కమ్ ఫ్రమ్. ఎలాంటి వంశావళి నుండి ఆయన వచ్చాడు. ఇఫ్ యు వాంటెడ్ టు ఆన్సర్ ది క్వశ్చన్ ఇన్ మలాకాయ్, మరి మలాకిలో దానికి ప్రశ్నకు మీరు జవాబు పొందుకోవాలనుకుంటే యు హావ్ టు గో టు ది బుక్ ఆఫ్ మాథ్యూ. మీరు మత్తయి సువార్తలోనికి వెళ్ళాలి. బికాజ్ గాడ్ ఇంట్రొడ్యూసెస్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. ఈ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసును పరిచయం చేస్తున్నాడు. ది ఆన్సర్ ఫర్ ఇండియా, ది ఆన్సర్ ఫర్ వరంగల్, మరి భారతదేశానికి వరంగల్ కి జవాబు ఇస్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులే జవాబు. క్రియేషన్ ఇస్ వెయిటింగ్ ఫర్ ద సన్స్ ఆఫ్ గాడ్. మరి సృష్టి కుమారుల కొరకు వేచి ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ వెయిటింగ్ ఫర్ ద సన్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా కుమారుల కొరకు, దేవుని కుమారుల కొరకు వేచి ఉన్నారు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ దిస్ మార్నింగ్. ఉదయకాలము జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. గాడ్ డస్ నాట్ రెస్పాండ్ టు మనీ. దేవుడు డబ్బుకు స్పందించడండి. గాడ్ డస్ నాట్ రెస్పాండ్ టు నంబర్స్. మరి సంఖ్యకు దేవుడు స్పందించడు. గాడ్ రెస్పాండ్స్ టు ఎ సన్. దేవుడు ఒక కుమారునికి స్పందిస్తాడు. సో యు వాంట్, యు గోయింగ్ టు డిసైడ్ వెదర్ యు గోయింగ్ టు బి ఎ సన్ ఆఫ్ గాడ్. నీవు దేవుని కుమారుడిగా ఉండాలో లేదో నీవు నిశ్చయించుకోవాలి. ఆర్ యు గోయింగ్ టు బి ఎ చర్చ్ మెంబర్ ఆర్ ఎ క్రిస్టియన్. మీరు సంఘ సభ్యుడిగా క్రైస్తవుడిగా ఉండాలనుకుంటున్నారు. వెదర్ యు గోయింగ్ టు బి ఎ డిసైపుల్ జస్ట్ ఫాలోయింగ్, జస్ట్ ఫాలోయింగ్. మరి కేవలం వెంబడించే వారిగా శిష్యులుగా ఉండాలనుకుంటున్నా. గాడ్ గివ్స్ ఇన్హెరిటెన్స్ టు ఎ సన్ లైక్ ఎ ఫాదర్ గివ్స్ హిస్ ఇన్హెరిటెన్స్. ఒక తండ్రి తన కుమారునికి వారసత్వాన్ని ఇచ్చినట్లుగానే, స్వాస్థ్యం ఇచ్చినట్లుగానే తండ్రి అయిన దేవుడు ఇస్తున్నాడు. హూ ఇస్ గాడ్ గోయింగ్ టు గివ్ డొమినియన్ టు? మరి ఎవరు దేవుడు మనకు అధికారం అనుగ్రహించాలి? ఓన్లీ గివ్ ఇట్ టు హిస్ సన్స్. కేవలం ఆయన కుమారులకు మాత్రమే అధికారం ఇస్తాడు. నౌ ఐ యామ్ గోయింగ్ టు ఎండ్ దిస్ సెషన్. మరి ఈ సెషన్ నేను ముగించబోతున్నాను. దేర్ ఆర్ టు కైండ్స్ ఆఫ్ సన్షిప్. రెండు రకములైన కుమారత్వం ఉన్నది. వన్ ఇస్ డివైన్ సన్షిప్. ఒకటి దైవికమైన కుమారత్వము. నంబర్ వన్ డివైన్ సన్షిప్. మొదటిదిగా దైవికమైన కుమారత్వము. వి ఆర్ ఆల్ సన్స్ ఆఫ్ గాడ్. మనమందరము దేవుని కుమారులమై ఉన్నాం. డివైన్ సన్షిప్, దైవికమైన కుమారత్వం. డివైన్ సన్షిప్ ఇస్ కనెక్టెడ్ టు దైవిక కుమారత్వము. డివైన్ సన్షిప్ ఇస్ కనెక్టెడ్ టు దైవిక కుమారత్వం అనేది స్పిరిచువల్ సన్షిప్. అది ఆత్మీయ కుమారత్వము. దట్ మీన్స్ బికాజ్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, మీరు దేవుని కుమారులై ఉన్నారు కనుక, ఇట్ మీన్స్ యు మస్ట్ హావ్ ఏ స్పిరిచువల్ ఫాదర్. అనగా మీకు ఆత్మీయ తండ్రి ఉండాలి. సో దేర్ ఇస్ డివైన్ సన్షిప్, ఈ దైవికమైన కుమారత్వము, అండ్ దేర్ ఇస్ స్పిరిచువల్ సన్షిప్, ఆత్మీయ కుమారత్వము. ఆర్ వి ఆల్ టుగెదర్? మనమందరం కలిసి ఉన్నామా? సో వెన్ యు ఆర్ బిల్డింగ్, మనం కలిసి కడుతూ ఉన్నప్పుడు, యూ మస్ట్ బి బిల్ట్ ఆన్ ద రాక్. మీరు బండ మీద కట్టబడాలి. యు హావ్ త్రీ టెస్ట్ టు చెక్ వెదర్ యు ఆర్ బిల్ట్ ఆన్ ద రాక్. మీరు బండ మీద కట్టబడ్డారో లేదో పరీక్ష, మూడు పరీక్షలు మీరు ఎదుర్కొంటారు. ద రెయిన్ టెస్ట్ విచ్ ఇస్ ద బ్లెస్సింగ్, వాన పరీక్ష ఆశీర్వాదపు జల్లు. ద స్టార్మ్ టెస్ట్ విచ్ ఇస్ ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్, అరే గాలి తుఫానులు శ్రమలు. ద థర్డ్ టెస్ట్ ఇస్ ద విండ్ టెస్ట్, మూడవది గాలి విసిరినప్పుడు. టు చెక్ యువర్ డాక్ట్రిన్ వాట్ యు బిలీవ్, మరి మూడవది మీరు ఏది నమ్ముతున్నారో సిద్ధాంత పరీక్ష. దీస్ ఆర్ ఆల్ ద టెస్ట్ దట్ ఎ సన్ ఆఫ్ గాడ్ విల్ గో త్రూ. మీరన్ని దేవుని కుమారులు ఎదుర్కొనే ఈ మూడు పరీక్షలు. వెన్ జీసస్ వాస్ బాప్టైజ్డ్ ఇన్ ద రివర్ జార్డన్, యు రిమెంబర్ దట్? మరి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం ఇచ్చే యోహాను ద్వారా యోర్దాను నదిలో బాప్తిజం పొందిన విషయం మీకు అందరికి జ్ఞాపకం ఉందా? హిస్ హెవెన్లీ ఫాదర్ సెడ్ దిస్ ఇస్ మై బిలవ్డ్ సన్. మరి పరలోకపు తండ్రి అన్నాడు, ఇతడే నా ప్రియ కుమారుడు. ఇన్ హూ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఇమిడియట్లీ వెన్ హి వాస్ బెస్టోడ్ దట్ సన్షిప్, ఆ కుమారత్వము మరి స్థిరపరచబడినప్పుడు, ద హోలీ స్పిరిట్ లెడ్ హిమ్ టు ద విల్డర్నెస్, పరిశుద్ధాత్ముడు అరణ్యంలోని కొనిపోయాడు. అండ్ హి వాస్ ఫేస్డ్ విత్ త్రీ టెస్ట్స్, మూడు పరీక్షలు ఆయనకి ఎదుర్కొన్నాడు. And Jesus Christ was faced with tests. యేసు క్రీస్తు పరీక్షను ఎదుర్కొన్నాడు. You too will be faced with tests. మీరు కూడా పరీక్షలు ఎదుర్కొంటారు. In fact, if you match those three tests, ఆ మూడు పరీక్షలు మీరు పోల్చి చూస్తే, with the three tests we mentioned, మనం చూసిన మూడు పరీక్షలు, Jesus was tested with doctrine. యేసు ప్రభు సిద్ధాంతంతో పరీక్షించబడ్డాడు. What did the devil say to him? Turn the stone to bread. మరి అపవాది ఏమన్నాడు? రొట్టెలను, రాళ్ళను రొట్టెలుగా మార్చమన్నాడు. Bread is a picture of doctrine. మరి రొట్టె సిద్ధాంతానికి సాదృశ్యం. Then he was tested, he was taken to the temple. మరి తర్వాత ఆలయపు శిఖరానికి తీసుకెళ్ళబడ్డాడు. He was tested, a religious test to check whether he is really the son of God. మరి మతపరమైన పరీక్ష, అతను నిజముగా దేవుని కుమారుడు. The third test was success. మూడవది జయము అనేటువంటి పరీక్ష. Took him up to a high mountain. మరి ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్లాడు. సో బిఫోర్ యు గో ఇంటు సన్షిప్, మీరు కుమారత్వంలోనికి వెళ్ళక ముందు, యు హావ్ టు పాస్ ద టెస్ట్, మరి పరీక్షలు ఎదుర్కోవాలి. ఇన్ ద నెక్స్ట్ సెషన్, మరుసటి సెషన్ లో, ఆఫ్టర్ అ స్మాల్ బ్రేక్, చిన్న విరామం తర్వాత,
I want to discuss with you. నేను మీతో చర్చించాలనుకుంటున్నాను. How? ఏ రీతిగా? To become a son of God. దేవుని కుమారులుగా మనం అవ్వాలి. So in 5 minutes we'll start again. మరోసారి 5 నిమిషాల్లో తిరిగి సెషన్ ప్రారంభిస్తా. You can visit the toilets or you can have some water to drink. మీరు నీళ్లు తాగొచ్చు లేక మీరు బయటికి వెళ్ళవచ్చు. And then we'll come back. తర్వాత 5 నిమిషాల తర్వాత మనం కలుస్తాం. Don't leave, don't go home. మీరు ఇంటికి వెళ్ళిపోవద్దు. Please stay till the end. చివరి వరకు మీరు ఉండండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
Okay, we all settle down. మీరందరూ వచ్చి కూర్చున్నారా? Can take your places. దయచేసి మీ స్థానాలను ఆక్రమించండి. We're going to continue on talking about how the Lord builds. దేవుడు ఏ రీతిగా కడతాడో ఆ విషయాన్ని అంశాన్ని కొనసాగిద్దాం. So we know that the Lord builds the house. దేవుడు మరి ఇంటిని కడతాడని మనకు తెలుసు. He builds with sons. కుమారుల ద్వారా తన ఇంటిని కడతాడు. And we are taking our reading, our last reading from Psalm 127. 127వ కీర్తన నుంచి మరి చివరిగా మనం చదువుకున్నాం లేఖనాన్ని. And the scripture says, unless the Lord builds the house. యెహోవా ఇల్లు కట్టించని యెడల. And we said that the word build is the word son. మరి కట్టుట అనేటువంటి పదము కుమారుడు అనేటువంటి పదాన్ని మనం చూసాం. So God wants to build with sons. దేవుడు కుమారుల ద్వారా దేవుడు తన ఇంటిని కట్టాలని ఆశపడుతున్నాడు. In fact the name, the word son means builder of the family name. మరి కుమారుడు అనేటువంటిది ఇంటిని కట్టువాడు. Amen. Amen. Just take your places. Some of them are coming in. కొంతమంది వస్తున్నారు. దయచేసి త్వరగా మీ స్థానాలు కూర్చోండి. Let's continue. కొనసాగిద్దాం. The word son also means builder of the family name. మరి కుమారుడు అనగా కుటుంబాన్ని కట్టేవాడు. నౌ యు నో ఇన్ ఎవరీ బయాలజికల్ ఫ్యామిలీ మరి భూ శరీర సంబంధమైన ప్రతి కుటుంబంలో ద చిల్డ్రన్ క్యారీ ద డిఎన్ఏ ఆఫ్ ద పేరెంట్స్ తల్లిదండ్రుల యొక్క డిఎన్ఏను పిల్లలు కొనసాగిస్తారు. ద సన్ విల్ క్యారీ ద ఫాదర్స్ డిఎన్ఏ మరి కుమారుడు తండ్రి యొక్క డిఎన్ఏని కలిగి ఉంటాడు. సన్ ఆల్సో క్యారీస్ ద ఫాదర్స్ నేమ్ కుమారుడు తండ్రి యొక్క నామాన్ని ధరించి ఉంటాడు. ఇస్ దట్ ట్రూ అవును వాస్తవమా కాదా? Yes, your son will carry your genes or your DNA. మరి మీ కుమారునికి మీలో ఉన్నటువంటి జీన్స్ డిఎన్ఎ ఉంటుంది. But he is also going to carry your name to his children. మరి ఆ కుమారుడు వారి పిల్లలకు పట్ల కూడా కలిగి ఉంటాడు. And that is how your name never leaves the earth. అందుకే మీ పేరు ఈ భూలోకంలో ఎన్నడూ విడిచిపెట్టదు. So Jesus Christ, యేసుక్రీస్తు was God's son. ఆయన దేవుని కుమారుడు. Amen. Amen. Jesus Christ was God's only begotten son. యేసు క్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు. He was carrying his father's DNA. అతడు తండ్రి యొక్క డిఎన్ఏను కలిగి ఉన్నాడు. He was carrying his father's name. తన తండ్రి నామాన్ని ధరించి ఉన్నాడు. And if you read your Bibles, మీ బైబిల్ మీరు చదివినట్లయితే, Jesus did not do anything of himself. యేసు తనకు తానుగా ఏదీ చేయలేదు. All that he did, ఆయన చేసిందల్లా, was to obey his father. తండ్రికి విధేయత కనపరిచాడు. He did what his father told him to do. తండ్రి ఏది చెప్పాడో అదే చేసాడు. He said what his father told him to say. అతడు తండ్రి ఏం చెప్పమన్నాడో అదే చెప్పాడు. Isn't that true? అది వాస్తవం కాదా? He said my will or my meat is to do my father's will. మరి నా యొక్క ఆహారము తండ్రి చిత్తమును నెరవేర్చుటయే. So what does the son of God do?
దేవుని కుమారుడు ఏం చేస్తాడు? He does the will of his father. తన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడు. The son of God has only one agenda. దేవుని కుమారునికి ఒకే ఒక అజెండా ఉన్నది. That is to do the will of the father. అది తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటయే. So we are going to read maybe later on or tomorrow. మరి రాబోయేటువంటి దినాలు, రేపు కానీ మరుసటి దినాలు మనం చూడబోతున్నాం, చదవబోతున్నాం. We're going to read the book of Romans and Galatians. రోమీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక చదవబోతున్నాం. And I ask you to go home and read it. మీరు ఇంటికి వెళ్ళి తర్వాత చదవమని కూడా నేను అడుగుతాను. Because those scriptures prove to us. ఆ లేఖనాలు రుజువుపరుస్తూ ఉన్నాయి. That we are God's sons. మనము దేవుని కుమారులమని తెలియపరుస్తుంది. And we will discuss those scriptures in the next few days. మరి రాబోయే దినాల్లో ఆ వచనాలు మనం చూడబోతున్నాం. Now verse number 5 of Psalm 127. 127వ కీర్తన 5వ వచనం చూడండి. You can read right through the scriptures. లేఖనాల్లో మనం చూడవచ్చు. Well, let's go to verse number 5. 5వ వచనం చూద్దాం. Blessed is the man whose quiver is full of them. వారితో తన అంబుల పొది నింపుకున్న వాడు ధన్యుడు. They will not be put to shame when they contend with their opponents at the gate. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. Blessed is a man who is full of sons. మరి కుమారులతో నింపుకున్న వాడు ధన్యుడు. How is a man blessed? ఒక వ్యక్తి ఏ రీతిగా దీవించబడతాడు? He is blessed because he has children. ఒక వ్యక్తి సంతానం కలిగినాడు కాబట్టి దీవించబడతాడు. He is blessed because he has sons. అతనికి కుమారులు కలిగి ఉన్నాడు కాబట్టి అతడు దీవించబడతాడు. A blessed man is a man whose name is passed to his children. ఒక వ్యక్తి తన పేరును తన సంతానానికి ఇచ్చేవాడు ధన్యుడు. So many of you know we are a blessing to God. మరి ఎంతమంది మనము దేవునికి ఆశీర్వాదకరంగా ఉన్నాం? Because we are his sons. మనం ఆయన కుమారులము కాబట్టి we carry the family name. మనము కుటుంబ పేరును తీసుకొని వెళ్తూ ఉన్నాం. Now how does God father us? మరి దేవుడు మనకి ఎలా తండ్రిగా ఉన్నాడు? Well, firstly God fathers us through his word. మరి దేవుడు తన వాక్యం ద్వారా తండ్రిగా మనల్ని నడిపిస్తాడు. Fathers us through his word. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని తండ్రిగా నడిపిస్తాడు. So we said earlier in our first session. మొదటి సెషన్లో మనం మాట్లాడుకున్నాం. That you must have a close relationship with God's word. దేవుని వాక్యానికి మనం దగ్గర సంబంధం కలిగి ఉండాలి. You must love God's word. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. You must read God's word. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. You must come to places where God's word is taught. దేవుని వాక్యము ఎక్కడ ఉపదేశించబడుతుందో ఆ స్థలానికి రావాలి. Not all churches are teaching God's word. అన్ని సంఘాలు దేవుని వాక్యాన్ని ఉపదేశించట్లేదు. So you must find places where God's word is taught. దేవుని వాక్యము ఎక్కడ సరిగా ఉపదేశించబడుతుందో అలాంటి స్థలాన్ని కనుగొనాలి. When God's word is taught to us, దేవుని వాక్యం మనకు ఉపదేశించబడినప్పుడు God's word begins to father us. దేవుని వాక్యం మనల్ని తండ్రిగా నడిపిస్తుంది. The word of the Lord fathers us. మరి దేవుని యొక్క వాక్యము మనల్ని తండ్రిగా నడిపిస్తుంది. Because God is his word. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. Do we all understand that how God fathers us? మరి తండ్రిగా దేవుడు ఎలా మనల్ని నడిపిస్తాడో మీకు అందరికీ అర్థమవుతుంది. He fathers us through his word. తన వాక్యము ద్వారా తండ్రిగా నడిపిస్తాడు. He becomes a father to the fatherless. మరి తండ్రి లేని వారికి తండ్రిగా మారిపోతాడు. He fathers us with his holy word. తన పరిశుద్ధమైన వాక్యము ద్వారా మనల్ని తండ్రిగా నడిపిస్తాడు. You remember when the nation of Israel came out of Egypt? మరి ఇజ్రాయెల్ దేశము ఐగుప్తుల నుండి బయటికి వచ్చినప్పుడు they were complaining that there was no food. వారికి ఆహారం లేదని దేవుని మీద వారు సనుక్కున్నారు, గొనుక్కున్నారు. How many of you remember that? ఎంతమందికి ఆ విషయం జ్ఞాపకం ఉంది? They were murmuring and they were complaining. వారు సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. Then God gave them a special kind of food. దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన ఆహారం అనుగ్రహించాడు. He gave them something called manna. వారికి మన్నా అనేటువంటి ఆహారాన్ని అనుగ్రహించాడు. And that manna filled them and satisfied them. మరి మన్నా వారిని తృప్తిపరిచింది, నింపినది. But someone had to go and collect the manna. మరి ఎవరో వెళ్ళి మన్నాను మరి సమకూర్చుకోవాలి. Do you know who that someone was? ఎవరో మీకు తెలుసా? The father of the house would go and collect the manna. ఆ ఇంటి యజమానుడు వెళ్ళి మన్నాను సమకూర్చుకోవాలి. So there's another way God fathers us. ఒక మరొక విధం ఉంది తండ్రిగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. He sends his word to us. తన వాక్కును మన దగ్గరికి పంపిస్తాడు. Through a spiritual father. మరి ఆత్మీయ తండ్రుల ద్వారా. That father collects the word. ఆ తండ్రి మనకు ఆహారాన్ని సమకూరుస్తాడు. And he feeds the family. ఆ కుటుంబాన్ని ఆ తండ్రి పోషిస్తాడు. Are we all together? మనమందరము మీరు ఏకీభవిస్తున్నారు, అక్కడ ఉన్నారా? So God sends a man. దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తాడు. God can also send a woman. ఒక స్త్రీని కూడా దేవుడు పంపించగలడు. To father you.
మిమ్మల్ని తండ్రిగా నడిపించడానికి. As long as they are carrying the word of God. వారు దేవుని వాక్యాన్ని చేత పట్టుకున్నంత వరకు. Amen. Amen. Now I want us to go to Psalm 23. మరి 23వ కీర్తనలోకి వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. How does God become a father to us? ఈ దేవుడు మనకి ఏ రీతిగా తండ్రిగా ఉంటాడు? So we all agree that we are God's sons. మనమందరము దేవుని కుమారులని మీరు అందరూ అంగీకరిస్తూ ఉన్నారు. But he has to father us. ఆయన మనల్ని తండ్రిగా నడిపించాలి. He has to father. So Psalm 23 23వ కీర్తన is a very popular psalm. చాలా సుపరిచితమైన ప్రఖ్యాతి గాంచిన కీర్తన. You all know this psalm. మీకందరికీ ఈ కీర్తన తెలుసు అనుకుంటున్నాను. You know it by heart. మరి కంటత వచ్చని అనుకుంటున్నాను. This psalm is often read in funerals. ఈ కీర్తన అనేక పర్యాయములు సమాధి కార్యక్రమాల్లో చదవబడుతుంది. In South Africa whenever there's a funeral they'll read Psalm 23. సౌత్ ఆఫ్రికా దేశంలో భూస్థాపన కార్యక్రమంలో ఎక్కువగా ఈ కీర్తన చదువుతారు. But Psalm 23 is not a funeral psalm. మరి 23వ కీర్తన అది భూస్థాపన కొరకు చదివే కీర్తన కాదు. It's a very important psalm. చాలా ప్రాముఖ్యమైన కీర్తన. That shows us how God fathers us. ఒక మరి తండ్రి మనకు ఏ రీతిగా దేవుడికి తండ్రిగా ఉంటాడో చెప్పే కీర్తన. Now you remember when Moses said to God, మోషే దేవునితో చెప్పిన మాట, he said you must show me your glory, దయచేసి నీ మహిమను నాకు చూపించు. God said to him you must stand on the rock, దేవుడు అన్నాడు నీవు బండ మీద నిలవాలను. Then you must be in the cleft of the rock, తర్వాత బండ సందుల్లో ఉండమన్నాడు. That means you must move from standing on Christ, అనగా క్రీస్తు మీద నిలబడటం నుంచి ముందుకు సాగాలి, to being in Christ, క్రీస్తులో ఉండాలి. Did you get that? మీకు అర్థమవుతుందా? అర్థమైన విషయం. You must move from just being a bystander, me kevalamo prekshakudiga undetvanti sthanam nundi, to living in Christ, Christulo unde sthanam loniki, to living from Christ, mari Christu koraku jeevinchataniki. Christ is the not only the rock, Christu banda maatrame kaadu, he is the cleft of the rock, banda sandullo undevaadu. Are we all together? Nandra unnara? The Bible also says that when Moses wanted to see God's glory, Bible selavistu undi Moshe devuni mahimanu choodalanukunnappudu, God covered him with his hand, devudu tana chetito kappi vesadu. So when you see the word rock in the Bible, it's Christ, bandani vadana chuchinappudu adi Christu. When you see the word hand in the Bible, మరి నిలిచి ఉండటం అనేటువంటి పదం చూసినప్పుడు, ఇట్స్ ఎ పిక్చర్ ఆఫ్ ద ఫైవ్ ఫోల్డ్ గ్రేసెస్, ఆ చెయ్యి అనేటువంటిది ఐదు వేళ్లకు మరి సాదృశ్యంగా కృపకు సాదృశ్యం. ఇన్ సింబాలిక్ లాంగ్వేజ్ ఇట్స్ ఎ పిక్చర్ ఆఫ్ ది అసెన్షన్ గిఫ్ట్స్, మరి ఐదు ప్రాముఖ్యమైన వరములకు సాదృశ్యం. ఆర్ ద మినిస్ట్రీ గిఫ్ట్స్ లేక పరిచర్య వరములు. ఆర్ వి ఆల్ టుగెదర్? మీరందరూ ఏకీభవిస్తున్నారా? సో గాడ్స్ గ్లోరీ ఈజ్ షోన్, దేవుని మహిమ మనకు కనపరచబడుతుంది. When he covers you with his hand, తన చేతితో ఆయన కప్పి వేసినప్పుడు, what is the hand of God? Because we know God is not a physical person. మరి దేవుని యొక్క హస్తం అంటే ఏమిటి? దేవుడు శరీరము ధరించిన వాడు కాదు. So how does God cover us? దేవుడు ఏ రీతిగా మనల్ని కప్పి వేస్తాడు? He covers us with those he sent to us. దేవుడు తన మన యొద్దకు పంపించిన వారితో కప్పి వేస్తాడు. God has sent ministry gifts to the church. దేవుడు సంఘానికి పరిచర్య వరములతో పంపించాడు. I want us to know something very important. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. Again, I don't know if this problem is in India. మరి భారతదేశంలో ఈ సమస్య ఉందో లేదో తెలియదు, కానీ బట్ వి గాట్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో ఈ సమస్య ఉన్నది. నాట్ ఓన్లీ సౌత్ ఆఫ్రికా, ఇన్ ఆల్ ఆఫ్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో మాత్రమే కాదు, ఆఫ్రికా ఖండం అంతా కూడా ఉంది ఈ సమస్య. ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఎ పాస్టర్, ప్రతి ఒక్కరు కాపరిగా ఉండాలనుకుంటారు. ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఎన్ అపోస్టల్, ప్రతి ఒక్కరు అపోస్తలుగా ఉండాలనుకుంటారు. ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఎ ప్రొఫెట్, ప్రతి ఒక్కరు ప్రవక్తగా ఉండాలనుకుంటారు. ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఎ టీచర్, ప్రతి ఒక్కరు ఉపదేశకుడిగా ఉండాలనుకుంటారు. ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఎ పాస్టర్, ప్రతి ఒక్క వ్యక్తి అపోస్తలుగా ఉండాలనుకుంటారు. These are the fivefold gifts. మరి ఇవన్నీ ఐదు రకమైనటువంటి విషయాలు. But it's not for everyone. ప్రతి ఒక్కరికి వరాలు కావు. God selects. దేవుడు ఎన్నుకుంటాడు. God anoints. దేవుడు అభిషేకిస్తాడు. God chooses. దేవుడు ఎన్నుకుంటాడు. Just as he chose David. దేవుడు దావీదును ఏర్పరచుకున్న రీతిగా. There's an anointing to be a pastor. మరి కాపరిగా ఉండడానికి ఒక అభిషేకం అవసరం. There is an anointing to be an apostle. ఒక అపోస్తలుగా ఉండడానికి అభిషేకం అవసరం. There is an anointing to be a teacher.
ఉపదేశకంగా ఉండడానికి ఒక అభిషేకం అవసరం. సో యు మస్ట్ బి కేర్ఫుల్ హూ యు ఆర్ ఫాలోయింగ్. మరి ఎవరిని మీరు వెంబడిస్తున్నారో చాలా జాగ్రత్త వహించాలి. నాట్ ఎవ్రీవన్ హూ కాల్స్ హింసెల్ఫ్ ఎ పాస్టర్ ఇస్ ఎ పాస్టర్. ప్రతి ఒక్కరు పాస్టర్ అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా పాస్టర్ కాదు. జస్ట్ బికాజ్ యు గాట్ ఎ బిల్డింగ్ విత్ ఎ క్రాస్ అవుట్సైడ్ అండ్ సమ్ పీపుల్ సింగింగ్ సాంగ్స్ డజంట్ మీన్ యు ఆర్ ఎ పాస్టర్. ఒక భవనమో భవనం మీద సిలువ అక్కడ కొంతమంది పాటలు పాడుతున్నారు నీవు కాపరని చెప్పుకోవడానికి లేదు. లైక్ వి ఆర్ హియర్ టుడే. ఈ దినం ఇక్కడ మనం ఉన్న రీతిగా వి హావ్ బీన్ సెంట్ హియర్. మేము ఇక్కడికి పంపబడ్డాం. We have a spiritual father over our lives. మా జీవితానికి ఆత్మీయ తండ్రులు ఉన్నారు. Pastor Romel and myself. Pastor Romel గారు నేను. He covers us. ఆయన మమ్మల్ని కప్పివేస్తున్నాడు. He is our covering. ఆయన మాకు కప్పివేస్తూ ఉన్నాడు. He is our spiritual father. ఆయన మాకు ఆత్మీయ తండ్రి. Pastor Jason met him. Pastor Jason గారు ఆయన కలుసుకున్నారు. His name is Pastor Ralph Elia. Pastor Ralph Elia గారు. He is the one who covers us with his hand. మరి తన చేతితో మనల్ని కప్పివేసే వ్యక్తి ఆయన. He is the one who watches over us. ఆయన మమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు. He is the one who ministers to us. ఆయన మాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. He is the one we receive grace from. మేము ఆయన యద్దరు నుండి కృపను పొందుకున్నాం. He is the one who collects all the manna and puts it into the basket. ఆయనే మా కొరకు మన్నాను సమకూర్చి గంపలో వేస్తాడు. And he feeds us his sons. ఆయన కుమారులుగా మమ్మల్ని పోషిస్తాడు. So I'm going to show us this morning through this text. ఈ లేఖనం ద్వారా నేను మీకు ఉదయకాలం చూపిస్తున్నాను. One of the most important people in your life. మీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరంటే is the one that feeds you God's word. దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని పోషించేవారు. All the grace gifts. కృపావరములన్నీ కూడా. ఆల్ ది అసెన్షన్ గిఫ్ట్స్. అవసరమైన వరములన్నీ కూడా. ఆల్ ది మినిస్ట్రీ గిఫ్ట్స్. పరిచర్య వరములన్నీ కూడా. ఇస్ టు ఫీడ్ యు. నిన్ను పోషించడానికి. ఇస్ టు ఎక్విప్ యు. నిన్ను సిద్ధపరచడానికి. ఇస్ టు బిల్డ్ యు. నిన్ను కట్టడానికి. ఇస్ టు కాజ్ యు టు స్టాండ్ ఆన్ ది రాక్. మరి బండ మీద నిలబెట్టడానికి. ఇస్ టు కాజ్ యు టు బి ఇన్ ది రాక్. బండ సందుల్లో నిలబెట్టడానికి. అండ్ ది వే దే డు దట్. వారు చేసే విధానం ఏంటంటే. ఇస్ బై ఫీడింగ్ యు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని పోషించడం ద్వారా. నౌ సామ్ 23 సేస్. 23వ కీర్తన సెలవిస్తుంది. ది లార్డ్ ఇస్ మై షెపర్డ్. యెహోవా నా కాపరి. I lack nothing. నాకు లేమి కలుగదు. He makes me lie down in green pastures. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. He leads me beside quiet waters. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. He restores my soul. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. He guides me along the right paths. తన నామమును బట్టి నీతి మార్గములను నడిపించుచున్నాడు. For his name's sake. తన నామమును బట్టి. Even though I walk through the valley of the shadow of death. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. I will fear no evil. ఏ అపాయమునకు నేను భయపడను. For you are with me. నీవు నాకు తోడయుందువు. Your rod and your staff they comfort me. నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరించును. You prepare a table before me. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. In the presence of my enemy. నా శత్రువుల ఎదుట. Take note of verse number 5. ఐదవ వచనం చూడండి. You anoint my head with oil. నూనెతో నా తల అంటియున్నావు. My cup overflows. నా గిన్నె నిండి పొర్లుచున్నది. Surely goodness and mercy shall follow me all the days of my life. నేను బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములై నా వెంట వచ్చును. And I will dwell in the house of the Lord forever. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. Amen to God's word. దేవుని వాక్యానికి ఆమేన్ చెప్దాం. ఆమేన్. Amen. Now let's talk about this text. ఈ లేఖనం గురించి కొంచెం మాట్లాడుకుందాం. How does God father you and me? నిన్ను నన్ను తండ్రిగా దేవుడు ఎలా నడిపిస్తాడు? We know that God is our father. మనకందరికీ తెలుసు మన దేవుడు మన పరమ తండ్రి. We know that he is the good shepherd. ఆయన మంచి కాపరి అని తెలుసు. Isn't that so? అవునా కాదా? He is the chief shepherd. ఆయన ప్రధాన కాపరి. He is the shepherd of the sheep. ఆయన గొర్రెలకు మంచి కాపరి. He leads us to green pastures. ఆయన పచ్చికల చోట్ల మనల్ని నడిపిస్తాడు. But remember we said something, we can't see God. మనము దేవుణ్ణి చూడలేమనే విషయాన్ని మనం చెప్పుకున్నా. But God sends us representative shepherds. దేవుడు మనకు సాదృశ్యంగా కొంతమంది కాపరులను పంపిస్తాడు. And the shepherd has a very important job. కాపరికి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఉంటుంది. Another word for shepherd is a word pastor. కాపరికి మరుసటి పదము మరి కాపరి. We can also refer to a pastor as a spiritual father. పాస్టర్ ను ఆత్మీయ తండ్రి అని కూడా మనం చెప్పవచ్చు. You can also call him a bishop, you can call him an elder. The word is, the title is not important. బిషప్ అని పిలవచ్చు, సంఘ పెద్ద అని పిలవచ్చు, కానీ బిరుదు ప్రాముఖ్యం కాదు, పేరు ప్రాముఖ్యం కాదు. The title is not important. బిరుదు ప్రాముఖ్యం కాదు. The function is important. మరి పని ప్రాముఖ్యం. Do you understand that? మీకు అర్థమవుతుందా? I'm going very slow because I want to make sure you understand what we're saying. మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవ్వాలని నేను జాగ్రత్త వహిస్తున్నాను. మీకు అర్థమవుతుందా?
there's another problem as well in the church. Sanghamalo vere oka samasya unnadi. There are a lot of titles in the church. Sanghamalo aneka birudulu unnai. But no one is functioning in the title. Kani peruku taggatuga evaru sariga pani cheyaledu. Some people got so many titles. మరి చాలా మందికి చాలా బిరుదులు ఉన్నాయి. They have to write the titles in the front of the card. కార్ ఎదుట వారి బిరుదులు రాయాలి. And in the back of the card because it's too. కార్ వెనుక భాగంలో కూడా రాయాలి. But they cannot function. కానీ వారు పని చేయలేరు. Now the Lord is my shepherd. యెహోవా నా కాపరి. I shall not want. నాకు లేమి కలగదు. How does the Lord become your shepherd? దేవుడు ఏ రీతిగా మీ కాపరిగా ఉంటాడు? He has to send you a shepherd. మీకు ఒక కాపర్ని పంపించాలి. Now there's two things we're going to deal with in this session. ఈ సెషన్ లో రెండు విషయాలు మనం చూడబోతున్నా. Shepherd and sheep. కాపరి గొర్రెలు. Everyone say shepherd. అందరు చెప్పండి కాపరి. Say sheep. చెప్పండి గొర్రెలు. Now sheep are very unique animals. గొర్రెలు ప్రత్యేకమైనటువంటి జంతువులవి. Now one day when you meet God, ఒక దినం మనం ప్రభువును కలుసుకున్నప్పుడు, యు మస్ట్ ఆస్క్ హిమ్ వై హి కాల్డ్ యు ఎ షీప్. ఎందుకు మీరు గొర్రెలను మిమ్మల్ని గొర్రెలను పిలిచారని అడగాలి. బికాజ్ దే సే షీప్ ఆర్ వెరీ డమ్ యానిమల్స్. మరి గొర్రెలు చాలా మౌనంగా ఉండేటువంటివి జంతువులు. సో ఐ డోంట్ నో వై హి కాల్డ్ అ షీప్. ఎందుకు మనల్ని గొర్రెలను పిలిచాడు నాకు అర్థం కాలేదు. బట్ వన్ డే వెన్ యు మీట్ హిమ్ యు కెన్ ఆస్క్. మీరు ఒక దినం ఆయన కలుసుకున్నప్పుడు మీరు అడగవచ్చు. బట్ షీప్ హావ్ వెరీ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్. గొర్రెలు ప్రత్యేకమైనటువంటి గుణాలు కలిగినవి. Let me give you a few characteristics about sheep. గొర్రెల గురించి ప్రత్యేకమైన గుణాలు కొన్ని మీకు చెప్తాను. And why the Lord is your shepherd. ఎందుకు ప్రభు మీ కాపరి అయి ఉన్నాడు. And why he sends you shepherds. ఎందుకు మీ యొద్దకు కాపరులను పంపిస్తున్నాడు. Now the thing about sheep is, గొర్రెల విషయం ఏంటంటే, sheep have very bad eyesight. గొర్రెలకు చాలా తక్కువ కను దృష్టి ఉంటుంది. They cannot see peripherally. మరి around them వారి చుట్టూ ఉన్నటువంటి చక్కగా చూడలేవు, స్పష్టంగా చూడలేవు. The eyesight is so bad that they cannot even see what is in front of them. కను దృష్టి చాలా బలహీనంగా ఉంటుంది, ఎదుట ఉన్న వాటిని స్పష్టంగా చూడలేని స్థితి. But a sheep has got an advantage. కానీ గొర్రెలకు ఒక మరి ప్రత్యేకత ఉంది. A sheep has got good hearing. కానీ గొర్రెలకు మంచి వినే చెవులు ఉన్నాయి. So Jesus said, my sheep hear my voice. యేసు ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. So if the Lord is your shepherd, ప్రభు మీ కాపరి అయితే, you must be able to hear. మీరు వినగలగాలి. You must be able to hear. మీరు వినగలగాలి. Like you are sitting down there now. ఇప్పుడు మీరు కూర్చున్న రీతిగా, you must be hearing what the Spirit of God is saying. దేవుని ఆత్మ ఏం బయలుపరుస్తున్నాడో మాటలు శ్రద్ధగా ఆలకించాలి. He who has an ear, let him hear what the Spirit is saying. చెవులు గలవాడు వినుగాక ఆత్మ సెలవిచ్చిన మాటలు. సో గాడ్ ఎక్స్పెక్ట్స్ దట్ యు కెన్ హియర్ వాట్ హి ఈజ్ సేయింగ్ టు యు టుడే. ఈ దినము ప్రభు ఏం మాట్లాడుతున్నాడో మీరు ఆలకించాలని వినాలని ప్రభు కోరుతున్నాడు. ఎక్స్పెక్ట్స్ యు టు హియర్ వాట్ హి ఈజ్ సేయింగ్ నౌ. ఇప్పుడు ఏం చెప్తున్నాడో ఆయన వినాలని ఆలకించాలని కోరుతున్నాడు. సో షీప్ హావ్ బ్యాడ్ ఐ సైట్. మరి గొర్రెలకు చాలా బలహీనమైన కను దృష్టి ఉంది. బట్ దే హావ్ గుడ్ హియరింగ్. కానీ మంచి వినగలిగే చెవులు ఉన్నాయి. The demand in this season is for hearing. మరి ఇప్పుడు ఉన్నటువంటి కాలములో డిమాండ్ దేనికంటే వినుటకే. Unfortunately we live in a generation where people only want to see. దురదృష్టవశాత్తు మనం ఎలాంటి తరములో ఉన్నామంటే కేవలము చూడాలనుకునే తరములో ఉన్నాం. Pastor, they see a big church, a big building, lights and big music and chairs. What do? They run inside there. మరి దురదృష్టవశాత్తు కొంతమంది పెద్ద భవనాన్ని రంగుల రంగుల బల్బులను చూసి సంగీతాన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్తారు. బికాజ్ పీపుల్ లివ్ బై సైట్, దే డోంట్ లివ్ బై హియరింగ్. ప్రజలు వెలిచూపు ద్వారానే చూస్తున్నారు కానీ వినేదాన్ని బట్టి మరి బైబిల్ సే. బైబిల్ ఏం చెప్తుంది? వి డోంట్ లివ్ బై సైట్, వి లివ్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా మనం జీవిస్తున్నాం కానీ వెలిచూపు ద్వారా. అండ్ హౌ డస్ ఫెయిత్ కమ్? ఫెయిత్ కమ్స్ బై ది హియరింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం వినుట ద్వారానే విశ్వాసం కలుగును. సో అనదర్ ఫీచర్ ఆఫ్ ఎ సన్ ఆఫ్ గాడ్, హి లివ్స్ బై హియరింగ్. మరి మరి ఒక లక్షణము దేవుని కుమారుని యొక్క లక్షణము ఇక్కడ కూర్చున్న మీరు దేవుని వాక్యం వింటున్నారని నమ్ముచున్నాను. యు మస్ట్ నాట్ బి మూవ్డ్ బై సైట్. మరి మీరు కను దృష్టి ద్వారా కను చూపు ద్వారా మీరు కలల్చబడి వచ్చారేమో. ది బైబిల్ సేస్ ది షీప్ నో మై వాయిస్. మరి బైబిల్ సేస్ నా గొర్రెలు నా స్వరం వినను. అనదర్ వాయిస్ దే విల్ నాట్ ఫాలో. వేరే స్వరాన్ని వారు వినరు. యు మస్ట్ నో హూ ఇస్ యువర్ షెపర్డ్.
మీ కాపరి ఎవరో మీకు తెలియాలి. యు కాంట్ చేంజ్ యువర్ షెపర్డ్ ఎవ్రీ మంత్. ప్రతి మాసము మీ కాపరిని మీరు మార్చలేరు. యు కాంట్ చేంజ్ యువర్ షెపర్డ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరము మీ కాపరిని మీరు మార్చలేరు. ఇట్స్ లైక్ యు కాంట్ చేంజ్ యువర్ ఫాదర్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం మీ తండ్రిని ఏ రీతిగా మార్చలేరు. సమ్ పీపుల్ హావ్ టు మెనీ షెపర్డ్స్. కొంతమందికి చాలా మంది కాపర్లు ఉంటారు. దట్స్ వై దే ఆర్ సో కన్ఫ్యూజ్డ్. అందుకే వారు చాలా గందరగోళ పరిస్థితిలో ఉంటారు. దే గాట్ ఎ షెపర్డ్ ఇన్ ఇండియా. వారికి భారతదేశంలో కాపరి ఉంటాడు. They got a shepherd in America. అమెరికా దేశంలో కాపరి ఉంటాడు. And today after you met me you might have a shepherd in South Africa. మరి నాన్న కలుసుకున్న తర్వాత ఆ సౌత్ ఆఫ్రికాలో you can't have more than one shepherd. ఒక కాపరి కంటే ఎక్కువ మంది మీకు ఉండలేరు. Or you'll be confused. లేకపోతే మీరు గందరగోళ పరిస్థితిలో ఉంటారు. Amen. Amen. Now another thing about shepherd. కాపరి విషయం ఇంకొక విషయం. About sheep. A sheep has to be fleeced. Fleeced. The wool has to be removed. The wool has to be removed. Wooli meri gorrekunnatvanti wooli marchukovali. And the reason for that is karanam emtante the wool will get so big and heavy. Wooli perigi baruvaipothundi. It will slow the sheep down. Gorrenu mandaparustundi. And not only that, the wool gets so big and heavy. Wooli perigi peddadaipothundi. It blocks the eyes of the sheep. ఆ కళ్ళకు ఆటంకంగా ఉంటుంది. Not only that, the wool gets so big and heavy it blocks the ears of the sheep. ఆ గొర్రెలకు ఊలి పెరిగి ఆ చెవులకు అడ్డంగా ఉంటుంది. So the shepherd's job is to remove the wool from time to time. కాపరి యొక్క పని ఏమిటంటే గొర్రెకు పెరిగిన ఊలిని తీసివేయాలి. Otherwise it will slow the sheep down. లేకపోతే గొర్రెను మందపరుస్తుంది. Otherwise it will blind the sheep. లేకపోతే గొర్రెకు గుడ్డితనం కలుగజేస్తుంది. Can you see what the job of the shepherd is? కాపరి యొక్క పని ఏంటో మీరు చూడండి. Every once in a while your shepherd has to remove the wool from you. కాపరి అప్పుడప్పుడు మీలో పెరిగినటువంటి ఊలిని తీసివేయాలి. Because you are getting blind. ఎందుకంటే మీరు because your ears is getting blocked. గుడ్డివారు అవుతున్నారు, చెవులు మందగిలుతున్నాయి. Another thing about sheep, it has to be directed. మరి గొర్రెలకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అది నడిపించబడాలి. Because sheep have a bad habit of losing direction. మరి గొర్రెలు దారి తప్పేటువంటి చెడ్డ అలవాటు గొర్రెలకు ఉన్నది. If you do any reading about sheep and some of you know about sheep, మరి గొర్రెల గురించి మీకు తెలిసినట్లయితే లేక గొర్రెల గురించి చదివినట్లయితే sheep get lost very quickly. గొర్రెలు త్వరగా దారి తప్పిపోతాయి. That's why in Luke 15 the shepherd had to leave the 99 to go find the one. లూకా సువార్త 15వ అధ్యాయములో కాపరి 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రెను వెతుకుతూ వెళ్ళి. Why do the sheep get lost so easily? ఎందుకు గొర్రెలు త్వరగా త్రోవ తప్పుతాయి? Because sheep have this mentality of wandering. గొర్రెలకు ఎలాంటి స్వభావం అంటే సంచారము చేసే త్రోవ తప్పేటువంటి. So they got their head down and they are grazing. వారు తలదించుకొని గడ్డిని మేస్తూ ఉండగా they forget where they are going. వారు ఎక్కడికి వెళ్తున్నారో మర్చిపోతారు. It gets so bad sometimes the sheep falls off the cliff. కొన్నిసార్లు మరి ఆ గొర్రె పడిపోతుంది మందలో నుండి. They get stuck in difficult places. మరి కొన్ని సందుల్లో ఇరుక్కుని పోతాయి. Or they will be calm victims of wild animals. కొన్నిసార్లు క్రూర మృగాలకు మరి జంతువులుగా ఆహారంగా ఉండిపోతాయి. So a shepherd has to protect the sheep. కాపరి క్రూర మృగాల నుండి గొర్రెలను కాపాడాలి. He has to direct the sheep. ఈ గొర్రెలను నడిపించాలి. Another thing about sheep, they are very badly behaved. మరి కొన్నిసార్లు చెడ్డగా ప్రవర్తిస్తాయి గొర్రెలు. So sometimes in the Bible days, బైబిల్ దినాల్లో కొన్నిసార్లు the shepherd would deliberately break one of the legs of the sheep. కాపరి కావల్సుకొచ్చి మరి గొర్రెల యొక్క కాళ్ళను తెగనరుగుతాడు. To teach the sheep how to stay in one place. ఏ రీతిగా ఒకే స్థలంలో నిలుచుంటానికి నేర్పించడానికి కాపరి కాళ్ళు నరుకుతాడు. The shepherd would bind up the wound. తర్వాత కాపరి గాయపరిచిన కాపరే మళ్ళీ దానికి మరలా కట్టుకడతాడు. He will take the sheep and put it on his shoulders. ఆ గొర్రెలను తన భుజంలో వేసుకుంటాడు. You saw a picture like that, the shepherd has got the sheep on his shoulders. అలాంటి మరి చిత్రాన్ని మీరు చూసారా, కాపరి భుజముల మీద గొర్రెలు వేసుకున్న. He teaches the sheep how to stay close to him. తనకు దగ్గరగా ఏ రీతిగా జీవించాలో నేర్పిస్తాడు కాపరి గొర్రెలకు. బికాస్ ద షీప్ లైక్స్ టు వండర్. ఎందుకంటే గొర్రెలు ఎప్పుడు కూడా తిరగటానికి అలవాటు పడ్డాయి. అనదర్ థింగ్ అబౌట్ షీప్, గొర్రెల విషయం మరొక విషయం, ఇట్ ఫాలోస్ ఆల్ ది అదర్ షీప్, వేరే గొర్రెలను వెంబడిస్తాయి. సో ఇఫ్ వన్ పర్సన్ లీవ్స్ ద చర్చ్, ఒక వ్యక్తి సంఘాన్ని విడిచిపెడితే ఎ ఫ్యూ అదర్ షీప్ ఫాలో అండ్ గో, కొన్ని గొర్రెలు వారిని వెంబడిస్తాయి. ది షీప్ లవ్ ఫాలోయింగ్ అదర్ షీప్. గొర్రెలు వేరే గొర్రెలు వెంబడించడం వారికి ఇష్టం. They supposed to be following the shepherd. వారు కాపర్ని వెంబడించే బదులు they follow other sheep. వేరే గొర్రెలను వెంబడిస్తున్నారు. This is one of the reasons people move from church to church. ఆ కారణం బట్టి ఒక సంఘం నుండి వేరే సంఘానికి ప్రజలు మారుతూ ఉంటారు. They are not planted on the rock.
వారు బండ మీద నిలబడలేరు. దే ఆర్ నాట్ స్టేబుల్. వారు స్థిరముగా లేరు. సో యు మస్ట్ రిమైన్ ప్లాంటెడ్ ఆన్ ద రాక్. మీరు బండ మీద నిలవాలి. అండ్ ద వే యు రిమైన్ ప్లాంటెడ్ ఆన్ ద రాక్, మీరు బండ మీద బలముగా నిలబడాలంటే యు మేక్ ష్యూర్ యు ఫాలోయింగ్ ఎ షెపర్డ్. మీ యొక్క కాపర్ని మీరు వెంబడించడం ప్రారంభించండి. టెల్ యువర్ నైబర్ ఫాలో ది షెపర్డ్. మీరు పక్కన వారితో చెప్పండి, మీ కాపర్ని వెంబడించండి. సో యు హావ్ టు ఫాలో ది షెపర్డ్. మీరు కాపర్ని వెంబడించాలి. యు సీ ఎ షెపర్డ్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. కాపరి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. నౌ వి నో అబౌట్ ది షీప్. ఇప్పుడు మన గొర్రెల విషయం తెలిసిపోయింది. లెట్స్ టాక్ అబౌట్ ది షెపర్డ్. కాపరి గురించి మాట్లాడదాం. ది షెపర్డ్ హస్ ఎ ఫ్యూ థింగ్స్ దట్ హి హస్ టు డు. కాపరి కొన్ని విషయాలు చేయాలి. ది షెపర్డ్ హస్ టు డు 3 ఇంపార్టెంట్ థింగ్స్ యాక్చువల్లీ. కాపరి 3 ప్రాముఖ్యమైన విషయాలు చేయాలి. నంబర్ 1, ది షెపర్డ్ హస్ టు ఫీడ్ ది షీప్. మొదటిగా కాపరి తన మందను పోషించాలి. ది ఫస్ట్ ప్రయారిటీ ఆర్ ది primary function of a shepherd. కాపరి యొక్క ప్రాముఖ్యమైన లేక ప్రాథమికమైన పని ఏంటంటే, every day he has to find green grass for the sheep. ప్రతి దినము తన గొర్రెల కొరకు పచ్చిక బయళ్ళను చూడాలి. Amen. Amen. Now a shepherd is very very important. కాపరి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. It's mentioned a few times in the Bible. The first time you remember Abel was a shepherd. He kept flock. కాపరి అనే పదము బైబిల్లో కొన్ని పర్యాయములు వాడబడింది. ఏబేలు మొట్టమొదటి కాపరి అని బైబిల్లో రాయబడింది. మోసెస్ వాస్ ఎ షెపర్డ్. మోషే ఒక కాపరి. డేవిడ్ వాస్ ఎ షెపర్డ్. దావీదు ఒక గొర్రెల కాపరి. అండ్ ద ఫస్ట్ పీపుల్ దట్ ఫౌండ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఎ మేంజర్ వర్ షెపర్డ్స్. మొదటిగా ఆ పశువుల పాకలో యేసు ప్రభును కనుగొన్న వారు కూడా గొర్రెల కాపర్లే. సో షెపర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్. గొర్రెల కాపర్లు చాలా ప్రాముఖ్యమైన వారు. యువర్ పాస్టర్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మీ పాస్టర్ గారు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. బికాజ్ హిస్ గాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ జాబ్ టు డు. ఆయన చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఉన్నది. ది షెపర్డ్స్ జాబ్ ఇస్ నాట్ టు ఎంటర్టైన్ యు. కాపర్ యొక్క పని మిమ్మలను ఆనందపరచడం కాదు లేక. ది షెపర్డ్స్ జాబ్ ఇస్ నాట్ టు హావ్ ఎ న్యూ ప్రోగ్రామ్. కాపరి కొత్త కార్యక్రమాలు కలిగి మిమ్మల్ని వినోదాన్ని పంచే వ్యక్తిగా కాదు. ది షెపర్డ్స్ జాబ్ ఇస్ నాట్ టు ఆర్గనైజ్ ఈవెంట్స్. కాపరి యొక్క పని కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కాదు. ఫ్రమ్ టైమ్ టు టైమ్ yes we will do that. అవును, సమయాన్ని బట్టి కొన్నిసార్లు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. బట్ ది మెయిన్ జాబ్ ఆఫ్ ఎ షెపర్డ్ ఇస్ టు ఫీడ్ యు. కాపరి యొక్క ముఖ్యమైన పని మిమ్మలను పోషించుట. ది షెపర్డ్ హస్ టు ఫీడ్ ది షీప్. కాపరి తన మందను పోషించాలి. సో వాట్ డస్ ది బైబిల్ సే? బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది? హి లీడ్స్ మీ ఆర్ మేక్స్ మీ లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్. ఆయన పచ్చికల చోట్ల నన్ను పరుండ చేయించున్నాడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యు మస్ట్ ఫిగర్ అవుట్ వెదర్ యువర్ షెపర్డ్ ఇస్ మేకింగ్ యు లై డౌన్ ఇన్ డ్రై పాస్చర్స్ ఆర్ గ్రీన్ పాస్చర్స్. మీ కాపరి మిమ్మలను పచ్చిక గల చోట్ల పరుండబెడుతున్నాడా లేక ఎండిపోయిన స్థలంలో పరుండబెడుతున్నాడా? దిస్ షెపర్డ్ ఇస్ యువర్ పాస్టర్. దిస్ షెపర్డ్ ఇస్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. ఈ కాపరి మీ పాస్టర్ గారు లేక మీ ఆత్మీయ తండ్రి. యు మస్ట్ మేక్ ష్యూర్ హి ఇస్ ఫీడింగ్ యు గ్రీన్ గ్రాస్. మిమ్మల్ని పచ్చికల చోట్ల పచ్చికల బయళ్ళతో మిమ్మల్ని పోషిస్తున్నాడా లేదా జాగ్రత్త వహించాలి. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ పాస్టర్ హియర్ టుడే, ఈ దినం ఒకవేళ నీవు కాపరి అయితే, యు నీడ్ టు మేక్ ష్యూర్ దట్ యువర్ షీప్ ఇస్ ఫెడ్ గుడ్ డాక్ట్రిన్. నీ యొక్క మందకు నీవు సరైన సిద్ధాంతాన్ని సిద్ధాంతంతో పోషిస్తున్నావు. యు నో వాట్ ఎ షెపర్డ్ థింక్స్ అబౌట్ ది హోల్ నైట్ అండ్ ది హోల్ డే. కాపరి రాత్రంతా పగలంతా ఏం ఆలోచన చేస్తాడో తెలుసా? హి థింక్స్ అబౌట్ వాట్ ఫుడ్ ఇస్ గోయింగ్ టు ఫీడ్ ది షీప్. మరి మందకు ఎలాంటి ఆహారం పెట్టాలి? వేర్ వి లివ్ ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ ఫినిక్స్ ఇన్ డర్బన్, సౌత్ ఆఫ్రికా. డర్బన్ సబ్ ఫినిక్స్ అనేటువంటి ప్రాంతంలో మేము నివాసం ఉంటున్న స్థలంలో. ఇట్స్ ఎ సిటీ. అది ఒక పట్టణము. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ హౌసెస్. చాలా గృహాలు ఉన్నాయి. లాట్స్ ఆఫ్ స్ట్రీట్స్. చాలా వీధులు ఉన్నాయి. అండ్ ఇన్ ద పాస్ట్ 5 or 10 years, గత 5 లేక 10 సంవత్సరాలు, వి సా సంథింగ్ వి నెవర్ సా బిఫోర్ ఇన్ ఫినిక్స్. ఫినిక్స్ లో మునుపెన్నడూ చూడని విషయాలను మేము చూసాం. వి సా యానిమల్స్ కమింగ్ ఫ్రమ్ ద ఫార్మ్స్ ఇన్ ద విలేజెస్. మరి పరిసర గ్రామాల నుండి పొలాల్లో నుండి జంతువులు రావడం చూసాం. కమింగ్ ఇంటూ అవర్ సిటీ, మా పట్టణానికి రావడం మేము చూసాం. అవర్ సిటీ ఇస్ ఎ వెరీ బిగ్ బిజీ సిటీ. మా పట్టణము చాలా మరి పెద్ద పట్టణము, తీరికలేని పట్టణం. లాట్స్ ఆఫ్ కార్స్ అండ్ లాట్స్ ఆఫ్
big huge houses. Peda peda bhavanalu unnai vahanalu unnai anni unna pattanam. It's very rare to find animals in our city. Maa pattanamulo jantuvulanu choochuta chala arudu. But for the past few years we are finding animals coming in. Kaani konni gatha konni samvatsaralaga jantulu kuda maa pattanamulo raavadam prarambhinchaayi. And the reason why they are coming into our city, varu aa jantuvulu maa pattanam raavadan kaaranam entante, because the shepherd is trying to find green pastures. ఎందుకంటే కాపర్లు పచ్చిక బయలను కనుక వెతుకుతున్నాడు ఫర్ ది యానిమల్స్, జంతువుల కొరకు. హీ డజంట్ కేర్ వాట్ రిస్క్ హిస్ టేకింగ్, ఆయన ఎలాంటి రిస్క్ తీసుకున్నాడో లెక్క చేయట్లేదు. హీ డజంట్ కేర్ వాట్ ఇట్ టేక్స్ టు ఫీడ్ ది షీప్, మరి గొర్రెలను పోషించడానికి ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటున్నాడు. ఎవ్రీ గుడ్ షెపర్డ్, నాట్ ఎనీ షెపర్డ్, గుడ్ షెపర్డ్, మంచి ఏ కాపర్ అయినా కాదు, మంచి కాపర్, హి ఇస్ థింకింగ్ అబౌట్ ది ఫుడ్ హి ఇస్ గోయింగ్ టు ఫీడ్ హిస్ షీప్, తన మందకు ఎలాంటి ఆహారము పంచబోతున్నాడు దాని గురించి శ్రద్ధ వహించండి. టెల్ యువర్ నైబర్, మీ పక్కన వారితో చెప్పండి, యు మస్ట్ లవ్ ది షెపర్డ్స్ ఫుడ్. మీరు చెప్పండి పక్కన, మీ కాపరి ఆహారమును ప్రేమించాలి. ఓకే, యు మస్ట్ లవ్ యువర్ షెపర్డ్స్ food. మీ కాపరి ఆహారమును మీరు ప్రేమించాలి. You must love your shepherd's diet. మీ కాపరి యొక్క డైట్ ను మీరు ప్రేమించాలి. You can't sit in this house and long for another person's food. ఇక్కడ కూర్చొని వేరొక వ్యక్తి యొక్క ఆహారాన్ని మీరు ఆశించకూడదు. You following? మీకు అర్థమవుతుందా చెప్పే మాటలు? ఇక్కడ కూర్చొని వేరే వ్యక్తి యొక్క ఆహారాన్ని ఆశించడం మంచిది కాదు. You can't sit in your house and love your neighbor's food. మీ ఇంటిలో కూర్చొని మీ పక్కన పొరుగు వారి యొక్క ఆహారం ఆశించకూడదు. యు మస్ట్ లవ్ ది ఫుడ్ దట్ యువర్ ఫాదర్ ఫీడ్స్ యు. నీ తండ్రి పోషించే ఆహారాన్ని నీవు ప్రేమించాలి. యు మస్ట్ ఈట్ ది గ్రీన్ గ్రాస్ ఇన్ యువర్ హౌస్. నీ ఇంటిలో ఉన్న పచ్చిక బయలును నీవు భుజించాలి. హౌ మెనీ ఆఫ్ యు వెంట్ టు ఎ రెస్టారెంట్? ఎంత మంది హోటల్ కు వెళ్ళారు? ఓకే, సమ్ టైమ్స్ యు గో టు ఎ రెస్టారెంట్. కొన్నిసార్లు రెస్టారెంట్ కు హోటల్ కు వెళ్తారు. సో యు అండ్ యువర్ ఫ్రెండ్ యు ఆర్డర్ స్టేక్. మరి నీవు ఫ్రెండ్ నీవు You order steak. మరి ఏదైనా ఆహారాన్ని మీరు ఆర్డర్ చేసినప్పుడు, సో ది వెయిటర్ బ్రింగ్స్ బోత్ ది స్టేక్స్ అండ్ కమ్, ఆర్డర్ వెయిటర్ తీసుకొని వచ్చినప్పుడు, యు ఆర్డర్ ది సేమ్ స్టేక్, మరి ఒకే ఆహారాన్ని మీరు ఆర్డర్ చేశారు. ది ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఈ స్టేక్ ఇస్ బిగర్ దెన్ యువర్ స్టేక్. మరి ఆయనకి ఇచ్చిన ఆహారం నీ ఆహారం కంటే పెద్దదిగా ఉన్నప్పుడు, సో వైల్ యు ఈటింగ్ యువర్ స్టేక్ యు లుకింగ్ నీ భోజనాన్ని భుజిస్తున్నప్పుడు అతని ప్లేట్ లో నువ్వు చూస్తావు. యు సేయింగ్ ఐ విష్ ఐ హాడ్ దట్ స్టేక్. నీవు అనుకుంటున్నావు ఆ ప్లేట్ నాకు వచ్చింటే బాగుంది, నా ప్లేట్ కంటే అది ప్లేట్ పెద్దగా ఉంది. నౌ యు మస్ట్ లైక్ ది డాక్టర్న్ దట్ యు ఆఫర్. మరి నీవు ఆ యొక్క డాక్టర్ ని చూసి, యు మస్ట్ లవ్ పాస్టర్ కురియన్స్ డాక్టర్, పాస్టర్ కురియన్ గారి సిద్ధాంతాన్ని ప్రేమించాలి. యు గో టు పాస్టర్ జేసన్స్ చర్చ్, యు మస్ట్ లవ్ హిస్ డాక్టర్. మరి పాస్టర్ జేసన్ గారి సంఘానికి వెళ్తే ఆయన సిద్ధాంతాన్ని ప్రేమించాలి. యు మస్ట్ లవ్ యువర్ ఫుడ్, నీ ఆహారాన్ని నీవు ఇష్టపడాలి. బికాజ్ ద షెపర్డ్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం టు ప్రిపేర్ ద ఫుడ్. ఎందుకంటే కాపరి ఎంతో సమయాన్ని వెచ్చించి నీ కొరకు ఆహారం సిద్ధపరిచాడు. సో వై డు యు కమ్ టు చర్చ్ ఎవ్రీ సండే? ఎందుకు ప్రతి ఆదివారం సంఘానికి వస్తావు? యు కమ్ ఫర్ ఫుడ్, నీవు ఆహారం కొరకు వస్తావు. యు కమ్ టు బి ఫెడ్, నీవు పోషించబడడానికి వస్తావు. సో హి మేక్స్ మీ లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్, పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరుండ జయించున్నాడు. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఎ షెపర్డ్ ఇస్ టు ఫీడ్, ప్రాథమికమైనటువంటి పని కాపరి యొక్క పని పోషించుట. ద నెక్స్ట్ థింగ్ దట్ ఎ షెపర్డ్ డస్, ద బైబిల్ సేస్ హి లీడ్స్ మీ బిసైడ్ స్టిల్ వాటర్స్. తరువాత పని కాపరి చేసేవని బైబిల్ సెలవిస్తుంది, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. ద నెక్స్ట్ థింగ్ ఎ షెపర్డ్ డస్ ఇస్ హి హస్ టు లీడ్ యు, మరుసటి పని కాపరి చేసే పని నడిపించే పని. సో ఎ షెపర్డ్ హస్ టు లీడ్ ది షీప్, కాపరి తన గొర్రెలను నడిపించాలి. యు మస్ట్ ఫాలో ఎ షెపర్డ్, మీరు ఒక కాపరిని వెంబడించాలి. యు మస్ట్ బి లెడ్ బై ఎ షెపర్డ్, మీరు కాపరి ద్వారా నడిపించబడాలి. ఐ నో దేర్స్ లాట్స్ ఆఫ్ క్రిస్టియన్ టీవీ హియర్ ఇన్ ఇండియా, భారతదేశంలో చాలా క్రైస్తవ టీవీ ఛానల్ ఉన్నాయి నాకు తెలుసు. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఆఫ్రికా ఆల్సో బ్రాడ్కాస్టింగ్ హియర్ ఇన్ ఇండియా, చాలా మంది ఆఫ్రికా ఖండం నుండి కూడా భారతదేశంలో వారి ప్రసారాలు ప్రసారిస్తున్నారు. ఐ వాంట్ టు టెల్ యు దే ఆర్ నాట్ యువర్ షెపర్డ్స, నేను చెప్తున్నాను వారు మీ కాపరులు కాదు. ఆమేన్, ఆమేన్. They are not your shepherds. వారు మీ కాపరులు కారు. You don't send money to them. వారికి మీరు డబ్బును మీరు పంపించరు. You don't write letters to them. వారికి ఉత్తరాలు రాయరు. There is a shepherd that God placed over your life. మీ జీవితానికి ఒక వ్యక్తిని కాపరిగా ఉంచాడు. Jeremiah will tell you that I will send you shepherds after my own heart. మరి నా హృదయానుసారమైనటువంటి కాపరులను నేను మీ యొద్దకు పంపిస్తాను, యిర్మీయా అంటాడు. And they will feed you. వారు మిమ్మల్ని పోషిస్తారు. They will lead you. వారు మిమ్మల్ని నడిపిస్తారు. Into all truth. సర్వ సత్యములోనికి. సో వాట్ డస్ ద షెపర్డ్ డు? కాపరి ఏం చేస్తాడు? హి హస్ టు లీడ్ యు. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ద నెక్స్ట్ థింగ్ ఎ షెపర్డ్ డస్, తర్వాత కాపరి చేసే పని, ద బైబిల్ సేస్ ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్
I will fear no evil. Bible selavistundi gaadandakarapu loyalo sancharinchinanu ee apayamunaku nenu bhayapadanu. Because the shepherd is with you. Endukante kaaparini tho unnadu. The third thing a shepherd does, a good shepherd, is he protects you. Moodo panik manchi kaapari chese pani nenu kaapaadtadu. First he feeds you. Modati nenu poshisthadu. Then he leads you. Tarvata nadipisthadu. Then he protects you. Tarvata kaapaadtadu. Are we all together? Meerandaru unnara? Say amen. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. నౌ ఫర్ ది ఫ్యూ మినిట్స్ ఐ గాట్ లెఫ్ట్, నాకు మిగిలిన కొన్ని నిమిషాలు, హౌ డస్ ఎ షెపర్డ్, హౌ డస్ ఎ షెపర్డ్ ఫీడ్, హౌ డస్ హి లీడ్ అండ్ హౌ డస్ హి ప్రొటెక్ట్. కాపరి ఏ రీతిగా పోషిస్తాడు, నౌ ది స్క్రిప్చర్ ఏ రీతిగా నడిపిస్తాడు, ఏ రీతిగా కాపాడతాడు, లేఖనములు సెలవిస్తున్నాయి. ది స్క్రిప్చర్ సేస్ ది షెపర్డ్ హస్ ఎ రాడ్, కాపరికి ఒక దుడ్డు కర్ర ఉన్నది, అండ్ ది షెపర్డ్ హస్ అ స్టాఫ్, తర్వాత దండం ఉన్నది. ఆర్ వి ఆల్ టుగెదర్, మీరందరూ ఉన్నారా? హౌ డస్ ఎ షెపర్డ్ లీడ్ ది షీప్, కాపరి తన మందను ఏ రీతిగా నడిపిస్తాడు, హౌ డస్ హి ఫీడ్ ది షీప్, గొర్రెలను ఏ రీతిగా మేపుతాడు, హౌ డస్ హి ప్రొటెక్ట్ ది షీప్, గొర్రెలను ఏ రీతిగా కాపాడుతాడు. హి డస్ ఇట్ విత్ రాడ్ అండ్ స్టాఫ్, దుడ్డు కర్రతో దండముతో ఆయన చేస్తాడు. ఎవ్రీవన్ సే రాడ్ అండ్ స్టాఫ్, చెప్పండి అందరు, దుడ్డు కర్ర దండము అని చెప్పండి. రాడ్ ఇన్ ది బైబిల్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ డిసిప్లిన్, దుడ్డు కర్ర క్రమశిక్షణకు మరి సాదృశ్యం అని బైబిల్ చెప్తుంది. ఎవ్రీవన్ సే డిసిప్లిన్, అందరు చెప్పండి క్రమశిక్షణ. ది జాబ్ ఆఫ్ ది షెపర్డ్ ఇస్ టు డిసిప్లిన్ ది షీప్, కాపరి యొక్క పని గొర్రెలను సరిచేసే పని. Rod is a symbol of discipline. Duddu karra aa krama shikshanaku sadrushyam. Every good son loves his father's discipline. Prati manchi kumarudu tandri yokka shikshanu premistadu. Every good son enjoys discipline. Prati manchi kumarudu krama shikshanu premistadu. If you want to be a son, you must love discipline. Neevu manchi kumaruduga undalante neevu krama shikshanu preminchali. Everyone say discipline. Andaru cheppandi kramashikshana. Let's go to the book of 2 Samuel chapter number 7. Rendava Samuel grandhamu 7th adhyayam loniki manam veldam. So the rod and the staff, duddu karra dandamu, helps the sheep, gorrelaku sahaya padutundi, helps the sheep to walk in the ways of the shepherd, kaapari yokka margamulalo nadavataniki sahayapadutundi. Second Samuel 2va samuel grandhamo chapter number 7 verse 14 7va adhyayamo 14va vachanam. I will be to him a father, nen ataniki tandrinayyunduno, and he shall be to me a son, athadu naaku kumarudayyunduno. When he commits iniquity, అతడు పాపము చేసిన యెడల, ఐ విల్ డిసిప్లిన్ హిమ్ విత్ ద రాడ్ ఆఫ్ మెన్, నరుల దండముతోను, విత్ ద స్ట్రైప్స్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ మెన్, మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని. హీబ్రూస్ 12:6 సేస్, హీబ్రూలకు రాసిన పత్రిక 12:6 సెలవిస్తూ ఉంది. చాప్టర్ నంబర్ 12 వర్స్ 6, హీబ్రూలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం. ద లార్డ్ డిసిప్లిన్స్ ద వన్ హి లవ్స్, తన్ను ప్రేమించు వారిని దేవుడు మరి శిక్షిస్తాడు. అండ్ చస్టైజెస్ ఎవ్రీ సన్ హూమ్ హి రిసీవ్స్, ప్రభు చేయి శిక్షను తృణీకరించుకు ఆయన గద్దించడం తీసుకుము. ప్రభు తను ప్రేమించి వారిని శిక్షించి తను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. సో యు మస్ట్ లవ్ ద డిసిప్లిన్ ఆఫ్ యువర్ ఫాదర్, మీ తండ్రి యొక్క క్రమశిక్షణను మీరు ప్రేమించాలి. యు మస్ట్ లవ్ ద డిసిప్లిన్ ఆఫ్ యువర్ షెపర్డ్, మీ కాపరి యొక్క క్రమశిక్షణను మీరు ప్రేమించాలి. దట్స్ హౌ యు నో యువర్ సన్, ఆ రీతిగా మీరు కుమారుని పిలువబడతారు. The Bible goes on to say, Bible selavistu undi about the rod, aa karra gurinchi selavistu undi. The Bible says in Micah chapter number 7 verse 14, Micah grandhamo 7va adhyayamo 14va vachanam selavistu undi. About the rod and the staff it says, shepherd your people with your staff, mari mee yokka gorrelanu karra totu. Micah chapter 7 verse 14, yaran sadavandi Micah grandhamu 7va adhyayam 14va vachanam. Shepherd your people with your staff, mee yokka the flock of your inheritance who dwell alone, aa 14va vachanam, nee cheti karra teesukoni janulanu కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించిన స్వాస్థ్యపు వారిని మేపము. ఇన్ ఏ ఫారెస్ట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద గార్డెన్ ల్యాండ్,
మరి బాషాలోను గిలియాదులోను వారు పూర్వకాలం మేసినట్లు మేయదురు. సో ఎవ్రీ షీప్ లవ్స్ ద ఫాదర్స్ రాడ్ అండ్ స్టాఫ్. ప్రతి గొర్రె తన తండ్రి కాపరి యొక్క చేతికర్రను ప్రేమిస్తుంది. అండ్ ఇఫ్ యు లవ్ ద ఫాదర్స్ డిసిప్లిన్. తండ్రి యొక్క క్రమశిక్షణను ఎంత మంది ప్రేమిస్తారు? యు మస్ట్ లవ్ ద ఫాదర్స్ డిసిప్లిన్. మీరు తండ్రి యొక్క క్రమశిక్షణను ప్రేమించాలి. బికాజ్ ద ఫాదర్ లవ్స్ యు. ఎందుకంటే తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇన్ ఆర్డర్ ఫర్ యు టు బి ఎ సన్, మీరు కుమారులుగా ఉండాలంటే యు మస్ట్ బి లెడ్ విత్ ద రాడ్ అండ్ ద స్టాఫ్. మీరు దుడ్డు కర్ర చేత దండము చేత నడిపించబడాలి. ఆమేన్. ఆమేన్. లెట్ మీ రీడ్ వన్ ఫైనల్ స్క్రిప్చర్ టు యు. ఒక చివరి లేఖనం మీకు నేను మీ కొరకు చదువుతాను. యాజ్ ఐ ఎండ్ ద సెషన్ అండ్ ఈ యొక్క సెషన్ నేను ముగిస్తూ ఉండగా ప్రిపేర్ టు రిసీవ్ పాస్టర్ రొమెల్, పాస్టర్ రొమెల్ గారికి నేను అప్పగిస్తున్న బుక్ ఆఫ్ జెరెమయా చాప్టర్ నెంబర్ 3, యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయం. So God shepherds us, he covers us with his hand. దేవుని కాపరులు చేతితో కప్పుతారు. And he sends those who can lead us and direct us. మనను నడిపించేవారు ని ఆయన పంపిస్తాడు. Jeremiah chapter number 3 verse 14 to 16. యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు. Bible says, return O faithless children. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. Declares the Lord. మరి ఇదే యెహోవా వాక్కు. For I am your master. నేను మీ యజమానుడను. And I will take you from a city and two from a family. ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరిగాను మేము తీసుకొని. And bring you to Zion. తీసుకొని సియోనుకు రప్పించేదను. Verse number 15. 15వ వచనం. I will give you shepherds. నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమింతును. After my own heart. మరి వారు జ్ఞానముతో మీ వివేకంతో మిమ్మల్ని ఏలుదురు. Who will feed you with knowledge and understanding. నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమిత వారు జ్ఞానముతో వివేకంతో మిమ్మల్ని ఏలుదురు. In those days. మీరు ఆ దేశములో. When you multiply and increase in the land, declares the Lord. అభివృద్ధి పొంది విస్తరించు దినములలో. No longer will they say. Go ahead. The ark of the Lord's covenant. యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. ద నెక్స్ట్ టైం దట్ వి షేర్, మరుసటి సెషన్ లో మనం పంచుకున్నప్పుడు, వి ఆర్ గోయింగ్ టు ఐ'మ్ గోయింగ్ టు షేర్ విత్ యు, నేను మీతో పంచుకుంటాను అబౌట్ ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, నిబంధన మందసం గురించి. ఇన్సైడ్ ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, మరి మందసం లోపల భాగములో, ఇస్ ద సీక్రెట్స్ ఆఫ్ సన్షిప్, కుమారుని యొక్క రహస్యములు ఉన్నాయి. ఆమేన్. ఆమేన్. లెట్స్ స్టాండ్. మనం అందరం లేచి నిలబడదాం. So God shows us his glory. దేవుడు తన మహిమను మనకు కనపరుస్తాడు. By sending our shepherds. మనల్ని కాపరులను పంపించి. That will lead us. మనల్ని నడిపించే కాపరులను పంపిస్తాడు. Direct us. మనల్ని నడిపిస్తారు. Cover us. మనల్ని కప్పుతారు. That will build us on the rock. బండ మీద మనల్ని కడతారు. Amen. Amen. Heavenly Father. పరలోకపు తండ్రి. We thank you for your grace. మీ కృపను బట్టి మీకు వందనాలు. We thank you for your mercy. మీ కనికరం బట్టి వందనాలు. We thank you that we are your sons. మీ కుమారులమైనందుకై వందనాలు. We thank you that you build your church with sons. మీ కుమారుల ద్వారా మీ సంఘమును కడుతున్నందుకు వందనాలు. We are your family. మేము మీ కుటుంబమై ఉన్నాము. You said in your word. మీ వాక్యములో మీరు సెలవిచ్చారు. You place the lonely in families. ప్రభువా ఒంటరి వారిని సంసారులుగా చేస్తున్నారు. And each one of us you placed us in a family. ప్రతి ఒక్కరిని కుటుంబాల్లో మీరు ఉంచినందుకు వందనాలు. You placed us in a spiritual family. మేమందరిని ఆత్మీయ కుటుంబంలో ఉంచినందుకు వందనాలు. And in that family there is a shepherd. ఆ ఆత్మీయ కుటుంబంలో ఒక కాపరి ఉన్నాడు. In that family there is a father. ఆ కుటుంబంలో ఒక తండ్రి ఉన్నాడు. That father feeds us. ఆ తండ్రి మమ్మల్ని పోషిస్తాడు. That father leads us. ఆ తండ్రి మమ్మల్ని నడిపిస్తాడు. And that father protects us. ఆ తండ్రి మమ్మల్ని కాపాడుతాడు. So we thank you for families. ప్రభువా కుటుంబాలను బట్టి మీకు వందనాలు. We thank you for the church that you have placed us in. ప్రభువా మమ్మల్ని ఉంచిన సంఘములను బట్టి నీకు వందనాలు. We thank you for the shepherds that you have given us. ప్రభువా మాకు అనుగ్రహించిన కాపులను బట్టి మీకు వందనాలు. They are shepherds after God's own heart. ప్రభువా మీకు ఇష్టమైనటువంటి కాపరులు వారు. They are shepherds that will feed the sheep. వారు మందను మేపేటువంటి కాపరులు. They are shepherds that will lead and protect the sheep. ప్రభువా గొర్రెలను కాపాడి నడిపించేటువంటి కాపరులు. Thank you for your word today.
ప్రభా ఈ దినం వాక్యాన్ని బట్టి వందనాలు. హోలీ స్పిరిట్ వి ఇన్వైట్ యు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. టు టీచ్ us your ways. మీ మార్గములను మాకు ఉపదేశించండి. షో us your ancient paths. ప్రభా ప్రతి యొక్క ప్రతి మార్గము మాకు చూపించండి. ప్రభా ఈ భూలోకములో ఏది కట్టబడాలో మాకు. Show us how to build on the rock. బండ మీద ఏది కట్టబడాలో మాకు నేర్పించండి. We will not be shaken when testing comes. ప్రభా పరీక్ష వచ్చినప్పుడు మేము కదల్చబడము. We will stand because we are built on you. మేము నిలబడతాం ఎందుకంటే మీ మీద కట్టబడ్డాం. Bless your people today. ఈ దినం మీ ప్రజలను మీరు దీవించండి. Strengthen their hands. వారి చేతులను బలపరచండి. Strengthen their feet. వారి పాదములను బలపరచండి. Strengthen their hearts. వారి హృదయాలను బలపరచండి. They will not become weary. ప్రభువు వారు అలసిపోకూడదు నాయన. They will be strong in the Lord. ప్రభువు యందు బలవంతులుగా ఉండాలి. And in the power of his might. ఆయన బలము చేత బలవంతులుగా మార్చండి. In the name of Jesus. యేసు నామములో. Say amen. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. Let's bless the Lord. ప్రభువును మనం గట్టిగా సన్నతిద్దాం. ఆమేన్. ఆమేన్. You may be seated. దయచేసి మీరు కూర్చోండి. Want to introduce Pastor Romel. Pastor Romel garni em parichinchalanukuntunnanu. I also want to mention our greetings from Pastor Ralph Leia. Pastor Ralph Leia garu pakshamga kuda meeku shubhalu telijestunnanu. Pastor Ralph is our spiritual father. Pastor Ralph garu maa aathmiya tandri. He is the shepherd of our life. Maa jeevithaniki aina kaapariga untunnadu. And he sends his greetings to you. Aina kuda tana pakshamga meeku shubhalu telijestunnadu. He was just in Argentina recently. ఇటీవల కాలంలో వారు అర్జెంటీనాలో ఉన్నారు. డూయింగ్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క పని జరిగిస్తూ ఉన్నారు. టీచింగ్ యాజ్ వి ఆర్ టీచింగ్ యు. ఇక్కడ మీకు మేము ఉపదేశించినట్లుగా వారు కూడా అక్కడ ఉపదేశిస్తూ ఉన్నారు. అండ్ హి సెండ్స్ హిస్ లవ్ గ్రీటింగ్స్ అండ్ ప్రేయర్స్. వారి ప్రేమను శుభాలు ప్రార్థనలు మీకు పంపిస్తున్నారు. ఎస్పెషల్లీ టు యు పాస్టర్ కురియన్ అండ్ పాస్టర్ జేసన్. ప్రత్యేకంగా పాస్టర్ కురియన్ గారికి పాస్టర్ జేసన్ గారికి. యువర్ ఫ్యామిలీస్. వి ఆల్సో బ్రింగ్ అవర్ గ్రీటింగ్స్ ఫ్రమ్ డాక్టర్ ఎస్ వై గవర్నర్. డాక్టర్ ఎస్ వై గవర్నర్ గారి పక్షం కూడా మీకు శుభాలు తీసుకొస్తున్నా. హూ ఇస్ అన్ అపోస్టల్ ఇన్ అవర్ సిటీ ఆఫ్ ఫినిక్స్. ఫినిక్స్ పట్టణంలో వారు అపోస్టల్గా ఉంటూ ఉన్నారు. అండ్ డర్బన్. డర్బన్ నుంచి కూడా. సో వీ కమ్ ఫ్రమ్ అ ప్లేస్ దాట్ ఈస్ ఎ రిసోర్స్ సెంటర్. మరి రిసోర్స్ సెంటర్ మా స్థలము. అండ్ ఆల్ ద బ్రదర్స్ ఇన్ దాట్ ఫోరం సెండ్ ఎ గ్రీటింగ్స్ టు యు. అక్కడ ఉన్నటువంటి సహోదరులందరూ కూడా మీకు శుభాలు తెలియజేస్తున్నారు. And they are praying for us even over this next few days. మరి గత కొన్ని రాబోయే దినాల కొరకు కూడా వారు ప్రార్థిస్తున్నారు. Pastor Romel and I belong to the same family. పాస్టర్ రొమెల్ గారు నేను ఒకే కుటుంబానికి చెందిన వారు. We have the same spiritual father. మాకు ఒకే ఆత్మీయ తండ్రి ఉన్నాడు. He is not only a friend, he is my brother in Christ. మరి కేవలం అతను నా స్నేహితుడు మాత్రమే కాదు క్రీస్తునందు సహోదరుడు. We also family friends. మేము కుటుంబ స్నేహితులం కూడా. He has his own local household that he shepherds. ఆయనకు తన సొంత సంఘమొనది కాపరిగా ఉన్నాడు. He is a man of the spirit. మరి ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. He carries prophetic insight. మరి ప్రవచన వరం కలిగినటువంటి వ్యక్తి. He's been to India before as well. మరి మునుపు కూడా భారతదేశానికి వచ్చి ఉన్నారు. So I'm sure he's going to deliver a word to us. మరి వారు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. Today and the next few days to come as ఈ దినము రాబోయేటువంటి దినం. He will be sharing. So please welcome Pastor Romel this morning.
శక్తులను ముంచినవని సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని సాక్ష్యగీతమునే పాడేదను సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని సాక్ష్యగీతమునే పాడేదను శక్తి సంపన్నుడని బలమెత్తి నిన్ను నేను గానమాడేదను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను పాస్టర్ రూమాల్ గారిని గట్టిగా చప్పట్లు కొడుతూ మనం ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. మీకందరికీ మధ్యాహ్న కాల శుభములు. గ్రీట్ ఇన్ ద వండర్ఫుల్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ సతీమణి గారు. మాకు కలిసి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. టు షేర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం. ఆల్సో లైక్ టు థాంక్ పాస్టర్ జేసన్ ఫర్ ద గుడ్ కేర్ హిస్ టేకెన్ ఆఫ్ us. మరి పాస్టర్ జేసన్ గారు ఇప్పటి వరకు మమ్మల్ని చక్కగా పట్టించుకున్నారు, వారికి వందనాలు. We pray the Lord will richly bless him. దేవుడు వారిని సమృద్ధిగా దీవించాలని ప్రార్థిస్తున్నాము. And also I'd like to bring greetings from our spiritual father Pastor Ralph Elia. పాస్టర్ రాఫ్ ఏలియా గారిని బట్టి వారి పక్షంగా కూడా మీకు శుభాలు తెలియజేస్తున్నాము. Who has sent us to this part of the world. మరి ఈ స్థలానికి వారు మమ్మల్ని పంపించారు. And we are really excited to be here. మరి ఇక్కడ ఉండడం బట్టి మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. Now over the last two sessions gada rendu session lo Pastor Ronald shared some very interesting truths from God's word. Pastor Ronald garu devuni vakyamulo nundi aasaktikaramaina satyalanu manu panchukunnaru and introduced us to a very important subject. Chala pramukhyamaina amshani var parichayam chesaru. It's a very powerful subject. Adi chala shaktivantamaina amsham, which is called sonship. Mari kumaratvam aneetvandi amsham. In Genesis 1:26 మరి ఆదికాండము 1:26లో God said, let us make man. దేవుడు అన్నాడు మనము ఒక మనిషిని నిర్మించి సృష్టించి in our own image and after our likeness. మన పోలిక చొప్పున మన స్వరూపమందు మానవుని సృష్టించి. And when we go to Luke chapter 3 verse 38 లూకా సువార్త 3:38లోనికి మనం వెళ్ళినట్లయితే the Bible says Adam the son of God. ఆదాము దేవుని కుమారుడని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో గాడ్స్ ఒరిజినల్ ఇంటెంట్ వాస్ ఆల్వేస్ టు హావ్ ఎ సన్ ఆన్ ది ఎర్త్. దేవుని యొక్క ఉద్దేశము ఎప్పుడు తన కుమారులు కలిగి ఉండాలి భూలోకములోని. దట్ సన్ విల్ బేర్ ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. ఆ కుమారుడు క్రీస్తు యొక్క స్వరూప్యాన్ని కలిగి ఉంటాడు. అండ్ ఆల్సో షో ద లైక్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పోలికను ఆయన ప్రదర్శిస్తాడు. అండ్ సో వి ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. మనము దేవుని కుమారులమై ఉన్నాం. అండ్ బికాజ్ వి ఆర్ హిస్ సన్స్ మనము ఆయన కుమారులని పిలువబడుతున్నాం. వి ఆర్ బ్లెస్డ్ విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ప్రతి పరలోకపు ఆశీర్వాదం ఆత్మీయ ఆశీర్వాదంతో మనం దీవించబడ్డాం. నా పాస్టర్ రోనాల్డ్ కంక్లూడెడ్ విత్ సామ్ 23. మరి పాస్టర్ రోనాల్డ్ గారు కీర్తన 23 తో ముగించారు. ద లార్డ్ ఇస్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. నౌ ఐ వాంట్ యు టు నో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ప్రాముఖ్యమని మీరందరూ తెలుసుకోవాలి. And then he spoke about green pastures. పచ్చిక బయలు గురించి ఆయన మాట్లాడాడు. The issue of leading. నడిపించుట అనేటువంటి అంశము. And he spoke about though you walk through the valley of the shadow of death. గాఢాంధకారపులో సంచరించినను. I will fear no evil. ఏ అపాయమునకు నేను భయపడను. And because of time he had to skip a few things. మరి సమయ భావాన్ని బట్టి ఆయన కొన్ని విషయాలు వదిలిపెట్టారు. But Psalm 23 will talk about a table that the Lord has set before your enemies. మీ శత్రువుల ఎదుట దేవుడు భోజనపు బలను సిద్ధపరుస్తాడని రాయబడి ఉంది. Anoints your head with oil. మీ నూనెను తలతో అంటి ఉన్నాడు.
your cup runs over. నీ గిన్నె నిండి పొర్లుచున్నది. And then the Bible talks about dwelling in the house of the Lord forever. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదని బైబిల్ సెలవిస్తుంది. So if you are a son of God, నీవు దేవుని కుమారుడివైతే, you understand the importance of God's house. దేవుని యొక్క ఇంటి యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకుంటావు. Now when we talk about the house of the Lord, దేవుని యొక్క ఇంటిని గురించి మనం మాట్లాడినప్పుడు, to different people we have different definitions. వివిధ ప్రజలకు వివిధ నిర్వచనాలు ఉంటాయి. But I want you to know that God's house is very, very powerful. దేవుని ఇల్లు చాలా శక్తివంతమైనదని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. God is a God of detail. దేవుడు మరి వివరణ కలిగినట్టు ఇచ్చే దేవుడు. Is a God of structure. నిర్మాణము కలిగినటువంటి దేవుడు. And God does nothing outside structure. మరి ఆ నిర్మాణము వెలుపల దేవుడు ఏ కార్యము చేయడు. So structure is important. నిర్మాణము ప్రాముఖ్యము. And God's given us a powerful structure. దేవుడు శక్తివంతమైన నిర్మాణం మనకు అనుగ్రహించి ఉన్నాడు. It's called the house of the Lord. దేవుని ఇంటి ఇల్లు అని పిలిచాడు. So the next few minutes I just want to talk about God's house. దేవుని ఇంటిని గురించి కొన్ని నిమిషాలు మీతో మాట్లాడతాను. And I want to show you from the word of the Lord. దేవుని యొక్క వాక్యములోని మీకు నేను చూపిస్తాను. That this is a very powerful place. ఇది చాలా శక్తివంతమైన స్థలము. Now if we could go to Genesis chapter 28. ఆదికాండము 28వ అధ్యాయంలోకి మీరు వెళ్ళినట్లయితే, and we read from verse 10 onwards. 10వ వచనము నుండి మీరు చదివినట్లయితే, the Bible says now Jacob went out from Beersheba. బైబిల్ సెలవిస్తుంది యాకోబు బెర్షిబా నుండి బయలుదేరి, and went towards Haran. హారాను వైపు వెళ్ళుచు. And so he came to a certain place. ఒక చోట చేరి, and stayed there all night. ప్రొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, so introduced to a person by the name of Jacob. అక్కడ యాకోబు అనేటువంటి వ్యక్తి మనకు పరిచయం అవుతూ ఉన్నాడు. And the word Jacob means deceiver. యాకోబు అనగా మోసగాడు. It means supplanter. మరి మోసం చేసే వ్యక్తి. It means eel grabber. అనగా మరి వేరే వ్యక్తి లాక్కునేటువంటి వ్యక్తి వేరే వాడు. And all of these terms to describe Jacob, యాకోబు అనే పదాన్ని వివరించడానికి, ఇస్ నాట్ వెరీ గుడ్, మంచి వ్యక్తి కాదు. ఇస్ నాట్ వెరీ పాజిటివ్, మరి అనుకూలమైన వ్యక్తి కాదు. సో వెన్ యు లుక్ అట్ అవర్ ఓన్ లైవ్స్ యాజ్ ఇండివిజువల్స్, మన వ్యక్తిగత జీవితాలు మనం చూసినప్పుడు, వి ఆల్సో హావ్ సమ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్, కొన్ని లక్షణాలు, అలాంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉన్నా. దేర్ఫోర్ వి కేమ్ టు క్రైస్ట్, కానీ మనం క్రీస్తు యొద్దకు వచ్చాం. అండ్ సో జేకబ్ నౌ ఇన్ వర్స్ 11, యాకోబు, ద బైబిల్ సేస్ హి కేమ్ టు ఎ సర్టన్ ప్లేస్. బైబిల్ సెలవిస్తుంది ఆయన ఒక చోట చేరి. సో వెన్ వి టాక్ అబౌట్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇంటిని గురించి మనం మాట్లాడినప్పుడు, ద హౌస్ ఆఫ్ గాడ్ హస్ క్లియర్ డెఫినిషన్, దేవుని ఇల్లుకు మరి స్పష్టమైన నిర్వచనం ఉన్నది. అండ్ ఓవర్ ద లాస్ట్ సెషన్, మరి చివరి సెషన్ లో Pastor Ronald was talking about the shepherd. Pastor Ronald garu kaapari gurinchi maatladaru. And the significance of a shepherd. Kaapari yokka pramukhyatanu gurinchi maatladaru. And the role of a shepherd. Kaapari yokka panini gurinchi maatladaru. So I want you to know that when we talking about the house of God, devuni illunu gurinchi manam maatladinappudu, if you take Revival Christian Center, Bible Christian Center ni meer teeskunnatlayite, it is not defined by this building. మరి భవనాన్ని బట్టి దానికి ఒక నిర్వచనం లేదు. ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ బై ద మ్యూజిక్. రివైవల్ క్రిస్టియన్ సెంటర్ అంటే సంగీతాన్ని బట్టి కాదు. ఇట్ ఈస్ డిఫైన్డ్ బై ఏ పర్సన్, ఒక వ్యక్తిని బట్టి అది నిర్వచనం ఇస్తూ ఉంది. సో యు కమ్ ఇన్ టు దిస్ లొకేషన్, ఈ స్థలానికి మీరు వచ్చినప్పుడు, విచ్ యు వుడ్ కాల్ ద హౌస్ ఆఫ్ గాడ్, ఇది దేవుని ఇల్లు అని మీరు పిలుస్తూ ఉన్నారు. సో ఇఫ్ సంబడీ ఆస్క్స్ యు ఎ క్వశ్చన్, ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న వేసినట్లయితే, విచ్ చర్చ్ డు యు గో టు, ఏ సంఘానికి మీరు వెళ్తారు, you won't really say Revival Christian Center. మీరు అందరు చెప్తారు రివైవల్ క్రిస్టియన్ సెంటర్ అని. యు విల్ సే ఐ గో టు పాస్టర్ కొరియన్. మీరందరు చెప్తారు పాస్టర్ కురియన్ యొద్దకు వెళ్తున్నామని. బికాజ్ హీ బ్రింగ్స్ డెఫినిషన్ టు ద ప్లేస్, ఎందుకంటే వారు స్థలానికి నిర్వచనాన్ని ఇస్తూ ఉన్నారు. సో యు హావ్ కనెక్టెడ్ టు ఎ మ్యాన్ కాల్డ్ పాస్టర్ కొరియన్. మీరు ఒక వ్యక్తికి సంబంధం కలిగి ఉన్నారు, ఆ వ్యక్తి పేరు పాస్టర్ కొరియన్. సో వెరీ సిమిలర్లీ, అదే రీతిగా,
There's Jacob having this experience. ఆ యాకోబు ఇలాంటి అనుభవమే కలిగి ఉన్నాడు. And the Bible says he came to the place. ఆ ఒక చోట చేరినని బైబిల్ సెలవిస్తూ ఉంది. And we know that the place now has become a person. ఒక ఆ స్థలము వ్యక్తిగా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ ప్రజలు దేశము, దే లెఫ్ట్ ఈజిప్ట్, వారు ఐగుప్తుని విడిచిపెట్టారు. బికాజ్ దేర్ వాస్ ఎ ప్రామిస్డ్ ల్యాండ్, ఎందుకంటే వారికి వాగ్దాన దేశం ఉంది. బట్ వి నో టుడే దట్ వి నాట్ లుకింగ్ ఫర్ ఎ ల్యాండ్, మనం ఒక దేశం కొరకు, స్థలం కొరకు మనం వెతకట్లేదు. ద ప్రామిస్డ్ ల్యాండ్ హస్ బికమ్ ఎ ప్రామిస్డ్ పర్సన్. వాగ్దాన దేశము వాగ్దాన వ్యక్తిగా మారిపోయింది. దట్ పర్సన్ ఇస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ వ్యక్తే యేసు క్రీస్తు. సో వెన్ వి టాక్ అబౌట్ గాడ్స్ హౌస్, దేవుని ఇంటిని గురించి మనం మాట్లాడినప్పుడు, వి నో నౌ దట్ వి హావ్ టు కనెక్ట్ టు వన్, మనము సంబంధము కలిగి ఉండాలి. And this connection is very important. ఈ సంబంధము చాలా ప్రాముఖ్యమైనది. It's very significant. అది చాలా ప్రాధాన్యత కలిగినది. My life changed 20 years ago. నా జీవితము 20 సంవత్సరాల క్రితం మారిపోయినది. When God connected me to a man. ఒక వ్యక్తితో దేవుడు నాకు సంబంధమును ఏర్పరిచినప్పుడు, who has become a shepherd in my life. నా జీవితంలో ఆయన కాపరిగా మారిపోయాడు. He has become a father. నాకు ఒక తండ్రిగా మారిపోయాడు. And he has been fathering me now for the last 20 years. ఆయన నాకు ఆత్మీయ తండ్రిగా గత 20 సంవత్సరాలుగా ఉన్నాడు. But when I met him, నేను ఆయన కలుసుకున్నప్పుడు, it was a life changing experience. నా జీవితాన్ని మారిపోయే అనుభవం అది. I could not sleep. నేను నిద్ర నాకు పట్టలేదు. I could not eat. నేను తినలేకపోయాను. The sudden words that he spoke over my life. నా జీవితంలో ఆయన పలికినటువంటి పలుకులను బట్టి, it began to resonate deep within me. నాలో లోతుగా పని చేయడం ప్రారంభించాయి. There was a jumping taking place inside of me. నాలో మరి నన్ను కదిల్చి వేసేటువంటి సంఘటనలు ఏర్పడ్డాయి. There was a leaping. మరి నేను ఎగురుతూ ఉన్నాను. And I still remember it like yesterday. నిన్నటి దినం జరిగినట్లుగా నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. For me it was one meeting that changed the course of my life. నా ఒకే ఒక కూడిక నా జీవితాన్ని మార్చివేసింది. And that voice that God placed over me. మరి దేవుడు నాతో పలికినటువంటి ఆ స్వరము is still the voice of God over my life today. ఈ దినము కూడా అదే స్వరము నా జీవితానికి ప్రభువుగా ఉంది. Because the Bible says and stayed there all night. బైబిల్ సెలవిస్తూ ఉంది రాత్రంతా నిలిచిపోయాడు. And so I want you to know that when you realize the power of God's house. దేవుని ఇంటి యొక్క పిలుపును మీరు గ్రహించినప్పుడు, you'll know how to stay. మీరు నిలిచిపోవటం నేర్చుకుంటారు. You'll be fixed in the house. ఆ ఇంటిలో స్థిరులైపోతారు. You'll be planted like by the rivers of water. మరి నదుల పక్కన నాటబడినటువంటి చెట్టు వలె ఉంటారు. You won't wake up and leave. మీరందరూ కూడా మెలకువగా ఉంటారు. You'll be content. మీరు తృప్తి కలిగి ఉంటారు. You'll be satisfied. మీరు తృప్తి చెందుతారు. Because when God connects you, దేవుడు మిమ్మల్ని సంబంధం కలిగి ఉన్నట్లు చేసినప్పుడు, you realize that this is from God. ఇది దేవుని యొద్ద నుండి అని మీరు గ్రహిస్తారు. And the Bible says he stayed there all night. బైబిల్ సెలవిస్తుంది ఆ రాత్రి అంతా నిలిచిపోయాడు. Because the sun had set and then he took one of the stones of that place. ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని, and put it at his head. తనకు తలగడగా చేసుకొని, over the last two sessions we've been talking about building. గత రెండు సెషన్లుగా మనం కడుట గురించి మనం ధ్యానించాం. We've been talking about sonship. కుమారత్వం గురించి మాట్లాడుకున్నాం. And that word stone, రాయి అనేటువంటి మాట, it simply means to build. కట్టుట అనేటువంటిది. So when you come into a location, ఒక స్థలానికి మీరు వచ్చినప్పుడు, you basically come with a mindset. ఒక మనసు కలిగి మీరు వస్తారు. That you're a builder. మీరు కట్టేవారనేటువంటి దృక్పథంతో వస్తారు. And you become a builder of the family name. మరి కుటుంబము పేరుతో కట్టబడతారు. Because Jacob took the stone and he placed it on his head. ఎందుకంటే యాకోబు రాయి తీసుకొని తలగడగా చేసుకున్నాడు. And I want you to know that that is the mind of a son. ఆ కుమారుని యొక్క మనస్సు అదే మీరు గ్రహించాలి. That when God puts you into a house, దేవుడు ఒక ఇంటిలో మిమ్మల్ని ఉంచినప్పుడు, you forsake all and you follow. మీరు అన్ని కూడా విడిచిపెట్టి వెంబడిస్తారు. That's what Peter, James and John had to do in Luke chapter 5. లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు, యాకోబు, యోహాను అదే రీతిగా చేయవలసి వచ్చింది. And they would begin to hold the hands up of Jesus. వారు యేసు యొక్క చేయి పట్టుకోవడం ప్రారంభించారు.
Aaron and Hur did the same to Moses. Aaron Moses kuda ade mari Hur ade reethiga chesaru. They came to build. Varu kattadaniki vacharu. They came to help. Varu sahay padadaniki vacharu. They came to support. Varu mari balaparchadaniki vacharu. They realized that they would become pillars. Varu stambhamulaga maaripotharani grahincharu. And so this is what happens to Jacob. యాకోబుకు ఇదే జరిగినది. When he has this experience. ఈ అనుభవం యాకోబు కలిగి ఉన్నప్పుడు. His mind set had to change. ఆయన దృక్పథము ఆలోచన విధానం మారిపోయింది. He had to set his mind on things above where Christ is. మరి క్రీస్తు ఉన్న పై ఉన్నటువంటి వాటి మీద మనసు పెట్టుకున్నాడు. He had to come to the location of Philippians 2 chapter 5. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలోని స్థలంలోనికి వచ్చేసాడు. Which says, let this mind be in me. మరి క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. Which was also in Christ Jesus. క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. He did not consider robbery to be equal with God. మరి దేవునితో సమానుడై ఎంచక. But made himself of no reputation. మరి తన తాను రిక్తునిగా చేసుకొని. And if you're a son in the house. తన ఇంటిలో కుమారుడిగా కట్టబడ్డాడు. And if you have the mind of a son. కుమారుని యొక్క మనస్సు మీరు కలిగి ఉన్నట్లయితే. యు విల్ సర్వ్ వితౌట్ రెప్యుటేషన్. మీ యొక్క పేరు ప్రఖ్యాతుల కంటే మీరు తగ్గించుకొని సేవ చేస్తారు. యు నాట్ వారీడ్ అబౌట్ ద లైమ్లైట్. మరి నేను ప్రాముఖ్యతను గురించి మాట్లాడట్లేదు. యు నాట్ ఆఫ్టర్ ద మైక్. మరి మైక్ వెంబడి మీరు పడరు. But you're not worried, you serve unconditionally. మరి షరతులు లేకుండా మీరు సేవ చేయడం ప్రారంభిస్తారు. The Bible says he became a bond servant. బైబిల్ సెలవిస్తుంది ఆయన తన తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం దాల్చాడు. A bond servant is very unique. దాసుని స్వరూపము ప్రత్యేకత కలిగినది. Because when you study a bond servant, మరి దాసుని యొక్క జీవితాన్ని మీరు చదివినట్లయితే, he serves his master for 7 years. యజమానుని 7 సంవత్సరాలు సేవ చేస్తాడు. And at the end of 7 years, 7 సంవత్సరాల ముగింపులో his master will set him free. యజమానుడు తన స్వేచ్ఛగా వదిలిపెడతాడు. But the bond servant would refuse to be set free. ఆ వెట్టి చాకిరి చేసే సేవకుడు యజమానుడు విడిచిపెట్టడానికి ఇష్టపడడు. He'll say to his master. తన యజమానుతో అంటాడు. Make me your bond servant. నీ యొక్క దాసునిగా నన్ను మార్చుకో. And what he would do is he would give his ear to his master. తన చెవులను తన యజమానికి అప్పగిస్తాడు. And his master will put an implement on his ear. తన చెవుల్లో మరి కుడతాడు యజమానుడు. With the name of the master written on it. అక్కడ యజమాని పేరు రాయబడుతుంది. So he comes voluntarily and submits. తను స్వేచ్ఛగా వచ్చి తన తాను సమర్పించుకుంటాడు. So everywhere the bond servant will go. ప్రతి చోట వెట్టి చాకిరి చేసే ఆ సేవకుడు. People will identify him. ప్రజలు గుర్తిస్తారు. By the name of the master. యజమానుని యొక్క పేరును బట్టి. And people will hold him in high regard. మరి ప్రజలు మరి ఆయనను ఘనంగా ఎంచుతారు. Because he voluntarily became a bond servant. ఎందుకంటే స్వచ్ఛందంగా ఆయన దాసుడిగా మారిపోయాడు. So that's a mind of a son. అది కుమారుని యొక్క మనస్సు. That must be found in a house. అది మన ఇంటిలో కనుగొనాలి. The Bible says he humbled himself. Bible చెప్తుంది తన తాను తగ్గించుకున్నాడు. To the point of death. విధేయత కనపరిచాడు మరణము వరకు విధేయతను కనపరిచాడు. And I want you to know that in sonship you serve in humility. కుమారత్వం అంటే తగ్గింపు స్వభావంతో సేవ చేయటం. That you must be able to die to yourself. మీకు మీలో ఉన్నటువంటి అహము మీరు చనిపోవాలి. You must die to your flesh. శరీరముగా మీరు చనిపోవాలి. That's why Paul would say, my old man was crucified. అందుకే పౌలు అన్నాడు నా పాత మరి స్వభావము సిలువ వేయబడింది. He was saying that I'm not walking according to my flesh anymore. ఇక నేను శరీరానుసారంగా నేను నడవట్లేదు అంటాడు పౌలు. But I'm walking according to my spirit. నా ఆత్మానుసారంగా నేను నడుస్తూ ఉన్నాను. And so I want you to know that this mind must be in us. ఆ మనస్సు మనలో ఉండాలని మీరు తెలుసుకోవాలి. It's the mind of a son. ఒక కుమారుని యొక్క మనస్సు. And over the next few days, రాబోయేటువంటి కొన్ని దినాలు, great clarity will be brought to sonship. కుమారత్వం అనే అంశములో స్పష్టత మనకు వస్తూ ఉంది. And what power God has given us as his sons on the earth. మనకు దేవుడు ఎలాంటి విషయాలను అనుగ్రహించాడు కుమారులంగా ఈ లోకములో.
There's a story of Michelle in the Bible. Michelle gurinchi Bible lo katha unnadi. She was married to David. Madanu Davidunu vivaham chesukundi. And in 2 Samuel chapter 6. Rendava Samuel grandhamu 6th adhyayamulo David is bringing the ark of the covenant inside. Devudu mari Davidu devuni yokka mandasamunu lopaliki teesukochinappudu. But Michelle stood by the window. Michelle kitkilo nunchi tongi chuchi. And she despised David in her heart. Tana hrudayamulo Davidunu truni కరించి ఎగతాళి చేసినది. And she was upset with David. దావీదు విషయమై చింతించినది. She was angry with David. దావీదు పట్ల కోపం కలిగి ఉన్నది. And I want you to know that there are many people in the house of God like that. అలాంటి వారు అనేకులు దేవుని ఇంటిలో ఉన్నారని తెలియజేస్తున్నాను. We don't have the mind of a son. కుమారుని యొక్క మనసు మనకు లేదు. But you sit by the window. కానీ కిటికీ పక్కనే ఉండి. And you criticize. మనము విమర్శిస్తున్నాం. And you pick on. మరేమో విమర్శిస్తున్నాం, చెడుగా మాట్లాడుతున్నాం. I want you to know that you are not in covenant. మీరు నిబంధనలో లేరని నేను తెలియజేస్తున్నాను. Take Jonathan for example. ఉదాహరణకు యోనాతాను మీరు తీసుకోండి. He loved David. అతడు దావీదును ఎంతగానో ప్రేమించాడు. But he could not make the transition. కానీ అతను మరి పని చేయలేకపోయాడు. And I want you to know he died on his own sword. తన యొక్క మరి తన సొంత కత్తి మీద పడి చనిపోయాడు. Family this afternoon. దేవుని కుటుంబమా ఈ మధ్యాహ్నం. I want you to know that the house of God is a very powerful place. దేవుని ఇల్లు చాలా శక్తివంతమైన స్థలం అని మీరు తెలుసుకోవాలి. But you will never enjoy the benefits of the house. ఈ దేవుని ఇంటి యొక్క మేళ్ళను మీరు అనుభవించలేరు. If you don't come into sonship. మీరు కుమారత్వంలోనికి రాకపోతే మీరు దేవుని ఇంటిలో అనుభవించలేరు. Because the Bible says he lay down in that place to sleep. బైబిల్ సెలవిస్తూ ఉంది ఆ చోట నిద్రపోయి పండుకున్నాడు. సో ద హౌస్ ఆఫ్ గాడ్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్. దేవుని ఇల్లు విశ్రాంతి దొరికే స్థలము. And I want you to know we all want rest for our souls. మన ఆత్మలకు మనందరికి విశ్రాంతి అవసరమని మనకు తెలుసు. We don't want to live a life of fear. భయముతో కూడిన జీవితము ఏమాత్రము జీవించకూడదు. A life of doubt. సందేహపడేటువంటి జీవితము. But we need rest. మనకు విశ్రాంతి అవసరము. And the Bible says in verse 12 then he dreamed. Bible selavisthundi appudu athadu oka kala kaneno. I want you to know the place of God, the house of God is a place of dreams. Devuni illu devuni koraku kalalu kaleetvanti sthalamo. How many of you like to have dreams? Entha mandiki kalalante ishtamo. How many of you have dreams? Entha mandi kalalu ostayi. How many of you dream of big things happening? మీకు గొప్ప గొప్ప కార్యములను జరుగుట కలలుగా చూస్తున్నారు. And so I want you to know that it's a place where you can dream. ఇది కలలు కనేటువంటి స్థలము. And you can believe. మీరు నమ్మవచ్చు. And you can trust God. దేవుని నమ్మి దేవుని యందు నమ్మిక ఉంచవచ్చు. For the supernatural to be unlocked. మానవ అతీతమైనటువంటి అద్భుత కార్యముల కొరకు. And it's a place where there was a ladder that was set up. అక్కడ ఒక నిచ్చెన వంతెన వేయబడినది. It stopped reach the heavens. అది ఆకాశం అంటుకొని ఉన్నది. And there were angels of God ascending and descending on it. దేవుని దేవుని యొక్క దూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. So I want you to know your natural eye can't see it. మరి స్వాభావికమైనటువంటి జీవితము దేవుని కార్యములను చూడలేదు. But when you begin to see through the eye of your spirit. మీ ఆత్మీయ నేత్రములతో మీరు చూచినప్పుడు. You will notice that there is a ladder set up. ఒక వంతెన ఉన్నట్లుగా మీరు నిచ్చెన ఉన్నట్లుగా మీరు చూడవచ్చు. That reaches the heavens. అది ఆకాశమును అంటుకున్నట్టుంది. And the angels of God are the messengers. దేవుని దూతలు వర్తమానికులు. It is a pastor that knows how to ascend into the heavens. కాపరికి తెలుసు పరలోకానికి ఏ రీతిగా కొనిపోబడాలో. హావ్ కన్వర్సేషన్స్ విత్ గాడ్. దేవునితో సంభాషించే అనుభవం. అండర్స్టాండ్ బ్రేక్ సీల్స్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో గొప్ప కార్యములను చూచే అనుభవం. వేర్ గాడ్ వుడ్ బిగిన్ టు స్పీక్ టు హిమ్. దేవుడు అతనితో మాట్లాడేటువంటి అనుభవం. గివ్ హిమ్ ద వర్డ్ దట్ ఈస్ లివింగ్. సజీవమైన దేవుని వాక్యమును అందించే పని. The word that is powerful. ఆ శక్తివంతమైన మాటలను సెలవిచ్చే పని. The word that is sharper. మరి ఆ రెండంచెలు కలిగినటువంటి. And then you'll begin to descend. అప్పుడు దిగటం ప్రారంభిస్తారు. And begin to deliver the word of the Lord to you. మరి దేవుని వాక్యాన్ని మీకు పంచి పెడతారు. Because I want you to know that in the house of God. ఎందుకంటే దేవుని ఇంటిలో. There is an open heaven. అది తెరవబడినటువంటి ఆకాశం. And verse 13 says and behold. మరి 13వ వచనం సెలవిస్తుంది మరియు
the Lord stood above it. యెహోవా దానికి పైగా నిలిచి. That's all I want you to know in the house of God. దేవుని ఇంటిలో మీరు తెలుసుకోవాలి. When you have understanding of sonship. కుమారత్వాన్ని గురించి మీరు అర్థం చేసుకున్నప్పుడు. It's a place where the Lord stands. దేవుడు నిలిచి ఉన్నటువంటి స్థలము. It's a place where the Lord is present. దేవుని సన్నిధి ఉన్న స్థలము. And so I want you to know the presence of God is important. దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమని మీరు తెలుసుకోవాలి. We spend our whole life మన జీవితాంతాన్ని మనం వెచ్చిస్తున్నాం. Looking for God. దేవుణ్ణి వెతుకుతూ మనం సమయం గడుపుతున్నాం. Searching for God. దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాం. Wanting more from God. దేవుని యొద్ద నుండి అధికంగా ఆశిస్తున్నాం. But I want you to know in 1 Samuel chapter 3. మొదటి సమయాలు 3వ అధ్యాయంలో మీరు తెలుసుకోవాలి. There was a young man called Samuel. యవనస్థుడైనటువంటి సమయాలు. And he was in the house of the Lord. దేవుని ఇంటిలో అతడు ఉన్నాడు. And he would sleep in a certain place. ఒక స్థలములో ఆయన పడుకునేటువంటి వాడు. He would sleep by the ark of the covenant. మందసము ప్రక్కనే ఆయన పడుకునేవాడు. And one day the Lord visited him. ఒక దినమున దేవుడు అతన్ని దర్శించాడు. And I want you to know the Lord said to him, Samuel, Samuel. మరియు దేవుడు సమూయేలు తో అన్నాడు, సమూయేలు, సమూయేలు అని పిలిచాడు. He never said Lord, Lord. ఆయన ఎన్నడూ ప్రభువా ప్రభువా అని చెప్పలేదు. You see, when we get our position right, మన స్థానాన్ని మనం సరి చేసుకున్నప్పుడు, and when we get our posture right, మన స్థితి మనం స్థానము సరి చేసుకున్నప్పుడు, you don't have to look for God anymore. ఇక మనం దేవుణ్ణి వెతకవలసిన అవసరం లేదు. You don't have to call to God anymore. ఇక దేవుణ్ణి మనం పిలవవలసిన అవసరం లేదు. God will come looking for you. దేవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. God will call your name. దేవుడే మీ పేర్లను పెట్టి మిమ్మల్ని పిలుస్తాడు. Therefore, when we have understanding that the Lord stood in the house of God, దేవుని యొక్క ఇంటిలో మనం అర్థం చేసుకున్నప్పుడు, that we got to get our position and our posture right, మన స్థితి స్థానము సరి చేసుకున్నప్పుడు, and the Lord said, I am the Lord God of Abraham your father, మీ పితడైనటువంటి అబ్రహాము దేవుడను, and the God of Isaac, ఇస్సాకు దేవుడను, and the first thing God will confirm is his covenant with you. మొదటిగా దేవుడు తన నిబంధనను మీతో స్థిరపరుస్తాడు. And God is a covenant keeping God. దేవుడు నిబంధన చేసే దేవుడు. He does nothing outside of covenant. నిబంధన వెలుపల ఏది కూడా ఆయన చేయడు. And so when God confirms his covenant, దేవుడు తన నిబంధనను రుజువుపరిచినప్పుడు, స్థిరపరిచినప్పుడు, he says, the land on which you lie, మరి నేను మరి స్థిరపరిచి, I will give it to you and your descendants, నీకు నీ తరముల వారికి మీ సంతానానికి నేను స్వాస్థ్యాన్ని ఇస్తాను, భూమిని ఇస్తాను. Also your descendants shall be as the dust of the earth, మరి మీ యొక్క పిల్లలందరికీ నేను మీ భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా ఉంటాయి. And you shall spread abroad, నీవు విస్తరిస్తావు, to the west and the east, నీవు పడమటికి తూర్పుకు, the north and the south, మరి ఉత్తర భాగము దక్షిణ భాగమున, and in you and in your seed, నీకు నీ సంతానానికి, all the families of the earth shall be blessed, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును. And so I want you to know, when you understand the covenant of God, దేవుని నిబంధనను మీరు అర్థం చేసుకున్నప్పుడు, God begins to release promises to us, దేవుడు తన వాగ్దానాలను విడుదల చేయడం ప్రారంభిస్తాడు. How many, if you like the promises of God, ఎంతమందికి దేవుని వాగ్దానాలు అంటే ఇష్టము? How many, if you like the blessings of God, ఎంతమందికి దేవుని ఆశీర్వాదం అంటే ఇష్టము? How many, if you like the favor of God, దేవుని యొక్క దయను పొందుకుంటే ఎంతమందికి ఇష్టము? God is saying, I'm going to expand you. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నాను. From the north to the south, ఉత్తరం నుండి దక్షిణం వరకు, east and the west, పడమటి నుండి తూర్పు వరకు. That means there's no limitations to my promise. అనగా వాగ్దానాలకు పరిమితి లేదు. That God said he'll do exceedingly. దేవుడు అత్యధికంగా చేయబోతున్నాడు. And so I want you to know that that blessing is for you. ఆ ఆశీర్వాదము నీ కొరకని నీవు తెలుసుకోవాలి. It is for your children. అది నీ సంతానము కొరకు. And your children's children. మీ పిల్లల పిల్లల కొరకు. It's a transgenerational promise. అది తరతరములకు ఉన్నటువంటి వాగ్దానము. But it, you got to have understanding of the house of God. దేవుని ఇంటిని నీవు సరిగా అర్థం చేసుకుంటే. And then the Bible says, బైబిల్ సెలవిస్తుంది, verse 15, behold, 15వ వచనం, ఇదిగో, I am with you, నేను నీకు తోడయ్యుండి. So when you have understanding of God's house, దేవుని ఇంటిని గురించి నీకు అవగాహన ఉన్నప్పుడు, when you have understanding that you are his son, నీవు కుమారుడివని గ్రహించినప్పుడు, that you will know that God is with you, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని తెలుసుకుంటావు.
And he says, I will keep you wherever you go. నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. Now if you know, God's protection is on you. దేవుని కాపుదల నీ మీద ఉన్నది. Because God won't leave us. దేవుడు మనకు తోడుగా ఉంటే. God won't forsake us. దేవుడు మనల్ని విడువడు ఎడబాయడు. And I like what the Bible goes on to say. Bible selavistundi. And I will bring you back to this land. Ee deshamunaku ninnu marala arpinchedanu. For I will not leave you. నేను నిన్ను విడిచిపెట్టను. Until ఇది వరకు. Until మరి నెరవేర్చు వరకు నిన్ను విడువలని చెప్పను. I have done what I have spoken to you. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. So God is saying that in your formation, దేవుడు నీ నిర్మాణంలో అంటూ ఉన్నాడు, as a son, కుమారునిగా, every promise that I have declared over you, నీ మీద నేను ప్రకటించిన ప్రతి వాగ్దానము, every blessing I have bestowed upon you, నీ మీద ఉంచిన ప్రతి ఆశీర్వాదము, he says, I will not leave you, నేను నిన్ను విడువను, until that word, ఆ మాట నెరవేర్చు వరకు, has come to pass, అది నెరవేర్చు వరకు, that becomes visible, అది కనబడు వరకు, that the world would begin to see manifesting, ఆ ప్రత్యక్షపరచుట లోకము చూచునంత వరకు. And so I want you to know that this is a powerful place. ఇది చాలా శక్తివంతమైన స్థలం అని మీరు తెలుసుకోవాలి. But when we look at the church, సంఘాన్ని మనం చూచినప్పుడు, we are weak, మనం బలహీనులుగా ఉన్నాం, we have no authority, మనము పేదరికంలో ఉన్నాం, we have got no dominion, మనకు అధికారమే మాత్రము లేదు, the world laughs at us, మనం లోకం మనల్ని చూచి నవ్వుతూ ఉంది, the governments laugh at us, ప్రభుత్వాలు మనల్ని చూచి నవ్వుతూ ఉన్నాయి. Why is this promise not being fulfilled? ఎందుకు ఈ వాగ్దానము ఇంకా నెరవేర్చబడలేదు? Is God a liar? దేవుడు అబద్ధికుడా? Is God's word not true? దేవుని వాక్యము సత్యము కాదా? And the reason for that is family. మరి కారణము కుటుంబం, దేవుని కుటుంబం. There's a very powerful truth hidden from the church. సంఘములో ఒక దాగినటువంటి బలమైనటువంటి సత్యము. And it's called sonship. కుమారత్వము అని పిలువబడుతుంది. Because sonship is our identity. ఎందుకంటే కుమారత్వమే మన గుర్తింపు. So if you take Pastor Kurian గారిని మీరు తీసుకోండి. He has got sons. ఆయనకు కుమారులు ఉన్నారు. And a daughter. కుమార్తె ఉన్నది. And he may have many people that have served him well over a long period of time. చాలా కాలముగా ఆయనకు సేవ చేసే వారు ఉండవచ్చు. But as a father, తన తండ్రిగా, he leaves his estate to his children. ఆయన తన పిల్లలను మరి చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. His sons will inherit. మరి అది ఆ కుమారులు దాన్ని సొంతం చేసుకుంటారు. Psalms 24 will tell us. మరి కుమారులు చెప్తారు తండ్రి గురించి. The earth is the Lord's. మరి ప్రభు భూలోకం, భూమి ప్రభుకు చెందినది. And the fullness thereof. సంపూర్ణత ఆయనకు చెందినది. And if we are his sons, మనం ఆయన కుమారులమై ఉన్నాం. Why aren't we walking in that victory? ఎందుకు మనము జయములో నడుస్తున్నామంటే, why aren't we walking in authority? ఎందుకు మనము అధికారముతో నడుస్తున్నామంటే, when God created his son Adam on the earth, దేవుడు తన కుమారుడైన ఆదామును ఈ భూలోకములో సృష్టించినప్పుడు, he said to him, be fruitful, మీరు ఫలించి విస్తరించమన్నాడు. He says multiply, మీరు విస్తరించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు. He says have dominion, అధికారము కలిగి ఉండమన్నాడు. He says subdue the earth, మరి భూలోకాన్ని లోపరుచుకోమన్నాడు. But we are not seeing it manifest, అది ప్రత్యక్షపరచు మనం చూడట్లేదు. Because we don't realize that God's house is powerful, ఎందుకంటే దేవుని ఇల్లు శక్తివంతమైనదని మనం గ్రహించట్లేదు. But when we have the mind of a son, కుమారుని యొక్క మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు, we have the heart of a son, మరి కుమారుని యొక్క హృదయం మనం కలిగి ఉంటాం. The Bible says those who are the sons of God, మరి ఎవరైతే దేవుని కుమారులను పడతారో, బైబిల్ సెలవిస్తూ ఉంది, they are led by the spirit of God, వారు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. Now I want you to know, we need this blessing. మరి మనం అందరం తెలుసుకోవాలి ఈ ఆశీర్వాదం. ఇట్ మస్ట్ కమ్ టు పాస్, అది నెరవేర్చబడాలి. ఇట్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్, అది పూర్తి చేయబడాలి. అండ్ వర్స్ 16 విల్ టెల్ యు, 16వ వచనం సెలవిస్తూ ఉంది, దెన్ జాకోబ్ అవోక్ ఫ్రమ్ హిస్ స్లీప్, యాకోబు నిద్ర తెలిసి. I want you to know that the house of God, there are too many people that are sleeping. దేవుని ఇంటిలో అనేకులు నిద్రిస్తున్న వారు ఉన్నారు. Tell your neighbor, wake up. పక్కన వారితో చెప్పండి, నిద్ర లేవమని చెప్పండి.
Tell your other neighbor, wake up. పక్కన వారితో చెప్పండి నిద్రలేవమని చెప్పండి. I want you to know when the world is taking, when everybody else is having dominion. ప్రతి ఒక్కరికి అధికారము కలిగినప్పుడు ఈ లోకములో. We are sleeping. మనము నిద్రపోతున్నాము. Some of you are sleeping while I'm preaching right now. మరి ఇప్పుడే నేను ప్రసంగిస్తుండగా కొంతమంది హాయిగా నిద్రపోతున్నారు. But we have to wake up. మనము నిద్ర మేల్కోవాలి. We have to arise, change our position. మనము మేల్కొని మన స్థానమును మార్చుకోవాలి. Our mindset has to change. మన దృక్పథము ఆలోచన విధానం మారిపోవాలి. We are the sons of the Most High. మన సర్వోన్నతుని దేవుని కుమారులము. We are seated with him in heavenly places. మనము పరలోకపు ఉన్నతమైన స్థలములలో కూర్చుండబెట్టేవనినాం. And I want you to know that only when we wake up, మనము నిద్ర మేల్కొన్నప్పుడే will we have a certain realization. ఒక గ్రహింపు అనేది మనకు వస్తుంది. Because after Jacob woke up from his sleep, యాకోబు నిద్ర నుండి మేల్కొని he said, surely the Lord is in this place. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందుండెను. And I did not know it. ఇది నాకు తెలియకపోయినను. And if you know that very often we get lost. చాలా సార్లు మనం తప్పిపోతూ ఉంటాం. లైక్ పాస్టర్ రోనల్డ్ సెడ్, వి మోర్ ఫోకస్డ్ ఆన్ ద డెవిల్. మరి పాస్టర్ రోనల్డ్ గారు చెప్పినట్లుగా అపవాది మీద మన దృష్టి ఎక్కువ పెడతాం. వి ఆర్ కన్సిస్టెంట్లీ ఫైటింగ్ ద రాంగ్ ఎనిమీస్. మనము తప్పు శత్రువులను దాడి చేస్తూ ఉన్నాం. ఐ వాంట్ టు సబ్మిట్ టు యు టుడే. ఈ దినము నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యువర్ గ్రేటెస్ట్ ఎనిమీ, మీ గొప్ప శత్రువు ఎవరంటే ఈజ్ యువర్ సెల్ఫ్. నీకు నీవే గొప్ప శత్రువు. ఇట్ ఈస్ యువర్ ఫ్లెష్. నీ శరీరమే నీకు గొప్ప శత్రువు. దేర్ హస్ బీన్ కంట్రోలింగ్ యు ఫర్ టూ లాంగ్. చాలా కాలం నుండి దీర్ఘకాలం నిన్ను నడిపిస్తున్నటువంటి నీ శరీరము. బట్ దిస్ ఆఫ్టర్నూన్ వి ఆర్ గోయింగ్ టు వేక్ అప్. ఈ మధ్యాహ్నము మనం మేల్కోబోతున్నాము. వి విల్ అరైజ్. మనము నిద్ర మేల్కొందాం. బికాజ్ ఐ వాంట్ యు టు నో దట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇంటిలో మీరు తెలుసుకోవాలి, ద లార్డ్ ఈస్ ఇన్ దిస్ ప్లేస్. యెహోవా ఈ స్థలమందున్నాడు. I said the Lord is in this place. ప్రభు ఈ స్థలమందున్నాడు. ఆమేన్, ఆమేన్. And he was afraid. అతడు భయపడి. I want you to know that when you realize God is in a location, దేవుడు ఒక స్థలమందున్నాడు మీరు గ్రహించినప్పుడు, the fear of God would begin to grip you. దేవుని యొక్క భయం నిన్ను మరి వణికిస్తుంది. And this fear is called reverential fear. ఈ భయము భక్తితో కూడినటువంటిది. And I want you to know that many people don't have reverential fear for God anymore. చాలా మంది జీవితాల్లో ఇక దేవుని భయము లేకుండా చాలా మంది జీవిస్తున్నారు ఈ దినాల్లో. బికాజ్ వి ట్రీట్ ద హౌస్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ క్యాజువల్ ప్లేస్. ఎందుకంటే దేవుని ఇంటిని మనము ఏదో సాధారణమైన స్థలముగా మనం లెక్కపెడుతున్నాం. Let me offend you with one example. ఒక ఉదాహరణ చెప్పండి, చెప్పనివ్వండి మీకు. Let's take time for example. ఉదాహరణకు ఒక సమయం తీసుకుందాం. That in my local church, my spiritual family, నా స్థానిక సంఘములో నా ఆధ్యాత్మిక కుటుంబములో we start at 8:30. మేము 8:30కి ప్రారంభిస్తాం. We don't start at 8:31. 8:31కి ప్రారంభించం. So on the dot 8:30. 8:30 అంటే ఖచ్చితంగా 8:30కే. The people know. ప్రజలకు తెలుసు. That we start. మేము ప్రారంభిస్తున్నామని. You can't come at 9:30. మీరు 9:30కి రాలేరు మా దగ్గర. Because you will feel out of place and embarrassed. మరి చాలా సిగ్గుగా అనిపిస్తది లేటుగా వస్తే. What causes you to keep the time? ఏది మిమ్మల్ని సమయం పాటించేలాగా చేస్తుంది అంటే ఇట్స్ కాల్డ్ రెవరెన్షియల్ ఫియర్. అది దేవుని భయము అని అంటారు. బికాజ్ యు అండర్స్టాండ్ ఇటర్నల్ థింగ్స్. ఎందుకంటే మీరు నిత్యత్వపు విషయాలను మీరు అర్థం చేసుకుంటారు. అండ్ ఇటర్నల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్ టు ది ఇటర్నల్ పర్పసెస్ ఆఫ్ గాడ్. నిత్యత్వపు విషయాలు నిత్య మరి దేవుని యొక్క సంకల్పాలను సంబంధం కలిగి ఉంటాయి. ఐ వాంట్ యు టు నో దట్ ది చర్చ్ హస్ లాస్ట్ రెవరెన్షియల్ ఫియర్. సంఘము దేవుని యొక్క భయమును కోల్పోయింది. బికాజ్ రెవరెన్షియల్ ఫియర్ ఇస్ నాట్ ఓన్లీ సీన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని భయము కేవలము దేవుని ఇంటిలోనే కాదు. It is seen outside the house. దేవుని ఇంటి వెలుపల కూడా అది కనబడుతుంది. Because the fear of the Lord will help you walk with great integrity. మరి దేవుని యొక్క భయము యథార్థతతో నడుచుటకు సహాయపడుతుంది. The Bible says he was afraid and said. బైబిల్ సెలవిస్తూ అతడు భయపడి అంటూ ఉన్నాడు. How awesome is this place. ఈ స్థలము ఎంతో భయంకరము.
want you to know that when you walk in the fear of God, devuni bhayamulo neevu nadichinappudu, after you have woken up, neevu nidra melkoni, you will come to a very serious conclusion. Oka serious mugimpunaku ostha. How awesome is this place? Ee sthalamo enta bhayankaramo. This is none other than the house of God. Idi devuni mandireme kaani verokati kaadu. And this is the gate of heaven. Paralokapu gavini ide anukonenu. Amen. Amen. I want you to know that that when we think of God's house, devuni intini gurinchi manam aalochana chesinappudu, this is an awesome place. Idi chala adbhutakaramaina sthalam. It's awesome because it has a gate. ఇది అద్భుతము ఎందుకంటే దీనికి ఒక గవి ఉన్నది. ఇట్స్ కాల్డ్ ద గేట్ ఆఫ్ హెవెన్. అది పరలోకపు గవి అని పిలువబడుతూ ఉంది. ఇట్స్ ఎ ప్లేస్ వేర్ గాడ్ రూల్స్ ఫ్రమ్. దేవుడు ఏలేటువంటి స్థలము ఇది. ఇట్స్ ఎ ప్లేస్ వేర్ గాడ్ రెయిన్స్ ఫ్రమ్. దేవుడు వర్షమును కుమ్మరించే స్థలం. ఇట్స్ ఎ ప్లేస్ వేర్ గాడ్ గవర్న్స్ ఫ్రమ్. దేవుడు ప్రభుత్వము చేసే స్థలం. It's a place where God's throne is established. దేవుని సింహాసనము స్థిరపరచబడే స్థలం. And therefore Jacob came to this conclusion. మరి యాకోబు ముగింపుకు వచ్చేసాడు. This is not an ordinary place. ఇది సామాన్యమైన స్థలము కాదు. And so we can't treat the house of God as ordinary. దేవుని ఇల్లును సాధారణమైన స్థలముగా మనం లెక్క పెట్టకూడదు. This is an awesome place. ఇది అద్భుతమైన అందమైన స్థలము. Tell your neighbor this is an awesome place. అందరూ చెప్పండి ఇది అద్భుతమైన స్థలము. Tell him this is the house of God. ఇది దేవుని ఇల్లుని పక్కన వారితో చెప్పండి. God's gate is here. ఇక్కడ పరలోకపు గవి ఉన్నది. అలసిపోయారు మీరు, ఆకలి అవుతుంది. హల్లెలూయా. పక్కన వారితో చెప్పండి, చేపట్టుకొని చెప్పండి, పరలోకపు గవి ఉన్న స్థలం. Verse 18. 18వ వచనం. Then Jacob rose early in the morning. తెల్లవారినప్పుడు యాకోబు లేచి. I want you to know that when you have this revelation, ee pratyakshatanu meeru kaligi unnappudu meeru telusukovali, when the truth has been unlocked in your life, nee satyamu mee jeevithamulo bayalu parchinappudu, you will know how to rise early in the morning. Udayamane lechetvanti anubhavaloniki meeru vachestaru. I want you to know that this is a powerful place. Idi chala shaktivantamaina stalam ani meeru telusukovali. In Genesis 22, ఆదికాండం 22వ అధ్యాయము, Abraham had this understanding. అబ్రహాముకు ఈ యొక్క గ్రహింపు ఉన్నది. The fear of God was in him. దేవుని యొక్క భయము అబ్రహాములో ఉన్నది. And then God said to him, దేవుడు ఆయనతో అన్నప్పుడు, take now your son, your only son, నీ ఒకడే ఉన్న నీ కుమారుని తీసుకొని, go to a place that I will show you, నేను చూపించు ప్రదేశమునకు వెళ్ళుము. And so in obedience he took his son, విధేయతతో తన లోబడి తన కుమారుని తీసుకొని వెళ్ళాడు. But he did not know where he was going. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. And then on the third day he saw the place afar off. మూడవ దినమున దూరంలో స్థలమును చూశాడు. And then he said to the servants and the donkey to wait here. మరి సేవకులను గాడిదను తీసుకుని అక్కడికి చేరుకున్నాడు. The son, my son and I will go yonder. మరి మీరు గాడితో ఇక్కడే ఉండండి, నేను చిన్న వాడిని అక్కడ తీసుకొని వెళ్తాం. We will worship and come back. మేము ఆ చిన్న వాడి అక్కడికి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వస్తాం. It's the first place in the Bible where the word worship is mentioned. మొదటిసారి బైబిల్లో ఆరాధన మొక్కుట అనేటువంటి విషయం రాయబడింది. We think worship is singing. మనం అనుకుంటాము ఆరాధన అంటే పాటలు పాడేది ఆరాధన. We think worship is instruments. ఆరాధన అంటే వాయిద్యములు వాయించుట ఆరాధన అనుకుంటాం. But worship has got nothing to do with that. కానీ ఆరాధన దాంతో ఏం పని లేదండి. It's one small part of our walk with God. దేవునితో నడిచే ఒక చిన్న తలంపు ఆలోచన చాలు. Worship is connected to sacrifice. మరి ఆరాధన అనేది బలికి త్యాగానికి సంబంధించినది. And so the father and the son are walking together. తండ్రి కుమారుడు కలిసి నడిచి వెళ్తూ ఉన్నారు. And the son asked the father, he says, dad, we got the wood. మరి కుమారుడు తండ్రితో అడుగుతున్నాడు, కుమారుడితో అంటున్నాడు, కట్టెలు ఉన్నవి గానీ, we've got all the stuff to build the altar, మరి దహన బలికి అన్ని ఉన్నాయి గానీ, and where is the sacrifice, గొర్రె పిల్ల ఏది. And so the father says to the son, the Lord will provide. మరి తండ్రి కుమారుడితో అంటున్నాడు, దేవుడే సమకూరుస్తాడు. And so they're walking up the mountain. మరి ఆ కొండ వైకి వెళ్తూ ఉన్నారు.
And as they get to the top, వారు పైకి చేరుకున్న వెంటనే, the father and son build the altar together. తండ్రి కుమారుడు కలిసి బలిపీఠాన్ని కట్టారు. And so Isaac is about 26 years of age. మరి ఇస్సాకు సుమారు 26 సంవత్సరాల వయసు. He's a grown man. అతడు పెరిగిపోయినటువంటి వయస్సు. His father is about 126 years old. అతని తండ్రి సుమారు 126 సంవత్సరాల వృద్ధుడు. His father could not possibly carry him and put him on the altar. మరి తండ్రి తన కుమారుని ఎత్తుకొని బలిపీఠం మీద పెట్టాడు. But the son had to put himself on the altar. తండ్రి పెట్టలేదు కానీ కుమారుడే తను తానుగా మరి బలిగా పెట్టుకున్నాడు. So I want you to know that you are a son of the house. మరి మీరు ఈ దేవుని ఇంటిలో కుమారులై ఉంటే, can you put yourself on the altar? మీకు మీరే మిమ్మల్ని బలిపీఠముగా పెట్టుకొనగలరా? Because that is what worship is. అదే ఆరాధన అంటే. So not about just lifting your hands and singing. మరి అది చేతులెత్తి పాట పాడటం కాదు. It's about giving your whole life. మీ జీవితాన్ని పరిపూర్ణముగా దేవునికి సమర్పించుటయే ఆరాధన. God never spoke to the son. దేవుడు ఎన్నడూ కుమారుడితో మాట్లాడలేదు. He only spoke to the father. తండ్రితోనే దేవుడు మాట్లాడాడు. The father spoke to the son. తండ్రి కుమారునితో మాట్లాడాడు. The son had to align himself in obedience. కుమారుడు విధేయతతో ఆ బలిపీఠం మీద పడుకోవాలి. ఆమేన్. ఆమేన్. So I want you to know that we have to learn how to rise early in the morning. మనం ఉదయమే లేచేటువంటి అలవాటు మనకు ఉండాలి. The Bible says he took the stone that he put at his head. బైబిల్ సెలవిస్తుంది లేచి తాను తలగడగా చేసుకొని రాయి తీసుకొని, he set it up as a pillar. దాన్ని స్తంభముగా నిలిపి. I want you to know that when you have the mind of a son, కుమారుని యొక్క మనసు మీరు కలిగి ఉన్నప్పుడు, then you become a pillar in the house. దేవుని ఇంటిలో మీరు స్తంభముగా మారిపోతారు. Pillars are not removed. స్తంభాలను తీసివేయరు. They are there steadfast. వారు స్థిరముగా స్తంభాలు ఉంటాయి. The Bible says and he poured oil on top of it. బైబిల్ సెలవిస్తూ ఉంది అతడు రాయి తనిస్తాను దాని మీద నూనె పోసాను. I want you to know that you're not an ordinary pillar. మీరు సామాన్యమైన స్తంభాలు కాదండి. యు ఆర్ ఎన్ అనాయింటెడ్ పిల్లర్. మీరు అభిషేకించబడిన స్తంభాలు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. Verse 19 says, పంతొమ్మిదవ వచనం సెలవిస్తుంది, and then he called the name of the place Bethel. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలును పేరు పెట్టెను. And Bethel means house of God. బేతేలు అనగా దేవుని మందిరము. Amen. Amen. I want you to know that the place had another name. ఆ స్థలానికి వేరే పేరు ఉన్నది. It was called Luz. అది లూజు అనేటువంటి పేరు. And Luz means to be crooked. లూజు అనగా మోసకరమైనది. టు బి పర్వర్స్ అనగా మోసకరమైనది. టు బి డీవియస్ మరి మోసము చేసేది. బట్ ఐ వాంట్ యు టు నో దట్ వి ఆర్ చేంజింగ్ ద లొకేషన్. మనం ఇప్పుడు స్థానము మారుతూ ఉన్నాము. వి ఆర్ రీడిఫైనింగ్ ద లొకేషన్. మనం నిజమైన స్థలాన్ని కనుగొంటున్నాము. అండ్ ఐ వాంట్ యు టు నో ఫ్యామిలీ దట్ వెన్ వి హావ్ దిస్ అండర్స్టాండింగ్. ఈ కుటుంబము తెలుసుకోవాలి మనకి గ్రహింపు వచ్చినప్పుడు. వెన్ వి హావ్ దిస్ రివెలేషన్ ఈ ప్రత్యక్షత మనం కలిగి ఉన్నప్పుడు. ద బైబిల్ సేస్ ఇన్ వర్స్ 20 20 వచనంలో బైబిల్ సెలవిస్తూ ఉంది, దెన్ జాకోబ్ మేడ్ ఎ వౌ. యాకోబు మరియు ఈ రీతిగా ఒప్పందం చేసుకున్నాడు. I want you to know that Jacob became covenantal. మరి యాకోబు మొక్కుబడి చేసుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు. And so in the house of God, దేవుని ఇంటిలో, you must become covenantal people. మీరు నిబంధన జనులుగా మారిపోవాలి. You must be able to make covenant. మీరు నిబంధన చేసే ప్రజలుగా ఉండాలి. Saying if God will be with me, దేవుడు నాకు తోడుగా ఉంటే, I want you to know that God is with me. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని తెలుసుకోవాలి. It simply means that we given ourselves to God. అనగా మనకు మనము దేవునికి సమర్పించుకున్నామని అర్థం. It means God owns us. అనగా దేవుడు మనల్ని సొంతం చేసుకున్నాడు. He says and keep me. ఆయన మనల్ని కాపాడుతాడు. That means God will protect you. అనగా దేవుడు మనకు మనం భద్రపరుస్తాడు. In this way that I am going. నేను వెళ్తున్న ఈ మార్గములో. That is direction. అది ఒక దిశలోనికి నడిపిస్తుంది. Amen. If you're in the house of the Lord, you get direction. ఎంతమంది తెలుసు దేవుని యొక్క ఇంటిలో మనకు ఒక మార్గము చూపించబడుతుంది. And give me bread. మరి అప్పుడు తినటకు ఆహారమును. That is your food.
అది ఆహారం అయి ఉన్నది. దట్స్ వాట్ సస్టైన్స్ యు. అది మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. ద హౌస్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్ టు గివ్ యు బ్రెడ్. దేవుని ఇల్లు నీకు ఆహారము అనుగ్రహించుటకు ఉన్నది. జాన్ చాప్టర్ 6. యోహాను సువార్త 6వ అధ్యాయములో జీసస్ సెడ్ ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నేనే జీవాహారమునై ఉన్నాను. I want you to know that the house will feed you with Christ. మరి నేను మీకు తెలియజేస్తున్నాను, దేవుని ఇల్లు నిన్ను క్రీస్తునే ఆహారముతో నిన్ను పోషిస్తుంది. And clothing to put on. ధరించుటకు వస్త్రములను. Everyone say provision. చెప్పండి అందరూ, ప్రతిది కూడా సమకూర్చుట. చెప్పండి సమకూర్చుట. How many of you know that is great provision in the house of God. దేవుని ఇంటిలో మనకందరికీ సమకూర్చే విషయాలు ఉన్నాయని ఎంత మందికి తెలుసు? Yes, great blessings in his house. తన ఇంటిలో గొప్ప ఆశీర్వాదాలు. So that I come back to my father's house in peace. మరి మరలా నా ఇంటి తండ్రి ఇంటికి సమాధానంతో నేను వస్తాను. And then the Lord shall be my God. అప్పుడు యెహోవా నాకు దేవుడై ఉండును. I want you to know, family. దేవుని కుటుంబమా, మీరు తెలుసుకోవాలి. That you come to a place when the Lord shall be your God. దేవుడు మీకు క్షేమకరమై ఉన్నటువంటి స్థలానికి మీరు వచ్చి ఉన్నారు. దట్స్ వాట్ పాస్టర్ రోనల్డ్ షేర్డ్ ఇన్ ద లాస్ట్ సెషన్. చివరి సెషన్ లో రోనల్డ్ గారు అదే పంచుకున్నారు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. యెహోవా నా కాపరి. ఐ'మ్ ఆల్మోస్ట్ డన్. ఎప్పుడు కూడా నా కాపరి. అండ్ దిస్ స్టోన్ విచ్ ఐ హావ్ సెట్ అప్ యాజ్ ఎ పిల్లర్. నేను పెట్టినటువంటి ఈ తలగడ షాల్ బి గాడ్స్ హౌస్. ఈ రాయి దేవుని మందిరమగును. నౌ దిస్ షిఫ్ట్స్ ఎవ్రీథింగ్. ఇది ప్రతిది కూడా కదిల్చి వేస్తుంది. బికాజ్ దట్ పిల్లర్, ఆ స్తంభము, విచ్ ఈస్ అనాయింటెడ్, అభిషేకించబడినది, దట్ పిల్లర్, ఆ స్తంభము, బికమ్స్ గాడ్స్ హౌస్. అది దేవుని మందిరం అయిపోయింది. సే టు యువర్ నేబర్, యు ఆర్ గాడ్స్ హౌస్. చెప్పండి, నీవు దేవుని మందిరము. యు ఆర్ ద టెంపుల్. నీవు ఆలయమై ఉన్నావు. గాడ్ లివ్స్ ఇన్ యు. దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు. ఆమేన్, ఆమేన్. అండ్ లెట్ మీ క్లోజ్ విత్ దిస్. దీంతో నేను ముగించనివ్వండి. అండ్ ఆఫ్ ఆల్ దట్ యు గివ్ మీ, నీవు నాకు ఇచ్చేవన్నిటిలో కూడా, ఐ విల్ ష్యూర్లీ గివ్ యు ఎ టెన్త్, పదవ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదను. ఐ వాంట్ యు టు నో దట్ ద హౌస్ ఆఫ్ గాడ్, మీరందరూ తెలుసుకోవాలి, దేవుని ఇల్లు ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ ఎకనామిక్ ఎక్స్చేంజ్. అది మరి ఎకనామిక్ ఎక్స్చేంజ్ అనేటువంటి స్థలము. యు సీ ద అండర్స్టాండింగ్ ఆఫ్ సన్షిప్. కుమారుని యొక్క మరి కుమారత్వం గురించి మీరు అర్థం చేసుకోవాలి. ఇస్ యు కమ్ టు ఎ కన్క్లూజన్, ఒక ముగింపులోనికి మీరు వచ్చేసారు. దట్ ఆల్ దట్ యు హావ్, నీకున్నవన్నీ సమస్తము కూడా కమ్స్ ఫ్రమ్ హిమ్, దేవుని నుండి వస్తున్నాయి. Your husband has come from the Lord. నీ భర్త ప్రభు యొద్ద నుండి నీకు అనుగ్రహించబడ్డాడు. Your wife has come from the Lord. నీ భార్య ప్రభు యొద్ద నుండి వచ్చినది. So that means husbands, you'll know how to love your wives. అనగా భర్తలకు తెలియాలి మీరు మీ భార్యని రీతిగా ప్రేమించాలి. And care for them. జాగృతగా. That means wives, you'll know how to respect your husbands and submit to them. భార్యలు భర్తలను గౌరవించి వారికి లోబడి ఉండాలి. యువర్ చిల్డ్రన్ కమ్ ఫ్రమ్ గాడ్. మీ పిల్లలు దేవుని యొద్ద నుండి వచ్చారు. యువర్ రిసోర్సెస్ కమ్స్ ఫ్రమ్ గాడ్. మీ వనరులు దేవుని యొద్ద నుండి వచ్చాయి. వెన్ దే వర్ బిల్డింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, మీరు దేవుని ఆలయాన్ని కడుతూ ఉన్నప్పుడు, ఇన్ దిస్ టెంపుల్, ఈ ఆలయములో, డేవిడ్ సెడ్ లార్డ్ వి హావ్ గివెన్ ఇన్ అబండెన్స్, దేవా నీవు నాకు సమృద్ధిగా అనుగ్రహించావు. But all we have given is yours. మాకు మీకు అన్ని అనుగ్రహించినవన్నీ కూడా నీవే ఇచ్చినవే. That means David had understanding. దావీదుకు ఆ గ్రహింపు ఉన్నది. That he is a son of God. ఆయన దేవుని కుమారుడని. I want you to know you cannot serve God without your money. నీ డబ్బులు లేకుండా నీవు దేవుని సేవించలేవు. In the ninth plague in Egypt. ఐగుప్తులో వచ్చిన తెగుల్లో 9వ తెగుల్లో. It's a plague of darkness. చీకటి అనేటువంటి భయంకరమైన తెగులు. And so Pharaoh said to Moses, Pharaoh Moshe tho annadu, go worship your God, nee devuni velli aaradhinchi, go serve him, velli sevinchu, but leave your livestock, kani nee mandani ikade vidichi pettu, and leave your herds with us, mari nee mari jantuvulani ikade vidichi pettu. And Moses said to God, Moshe devunto annadu, he says we will go and worship, mem velli aaradhana chestam,
but we will take our offerings and sacrifices with us. Ma kanukalanu ma balulanu mem teesukoni veltam. Because we're not sure what God is going to ask us for. దేవుడు ఏది అడుగుతాడో మాకు తెలియదు కనుక. I want you to know that when you realize the power of God's house. దేవుని ఇంటి యొక్క శక్తిని మీరు గ్రహించినప్పుడు. You will serve God with your money. మీ డబ్బులతో కూడా మీరు దేవుని సేవిస్తారు. I want to talk to pastors just for 30 seconds. 30 క్షణముల కొరకు కాపర్లతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. Many pastors preach very well on tithing. దశమ భాగం గురించి కొంతమంది కాపర్లు చక్కగా ప్రసంగిస్తారు. But you yourself don't tithe. కానీ నీకు నీవే దశం భాగం చెల్లించవు. యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ సీరియస్ ట్రబుల్. నీవు భయంకరమైన సమస్యలో ఉండబోతున్నావు. ఐ వాంట్ యు టు నో దట్ దేర్ మస్ట్ బి గ్రేట్ ఎకనామిక్ ఎక్స్చేంజ్. మరి చాలా ఎకనామిక్ ఎక్స్చేంజ్ జరగాలి, మార్పు జరగాలి. ఆమేన్. 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 ఇఫ్ యు బిలీవ్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఇస్ ఎన్ ఆసమ్ ప్లేస్. దేవుని యొక్క మందిరము అందమైన అద్భుతమైన స్థలం అని ఎంతమంది నమ్ముతున్నారు? ఇట్స్ ఎ పవర్ఫుల్ ప్లేస్. శక్తివంతమైన స్థలం అని. Come, let's stand as we pray this afternoon. ఈ మధ్యాహ్నం మనందరం లేచినప్పుడు ప్రార్థన చేసుకుందా. You pray. Yes. మమ్మలను మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దాసులను నిలవబెట్టుకొని ఈ వాక్యంలో నుండి మీరు మాతో మాట్లాడిన విధానం కొరకై నీకు లెక్కలేని స్తుతులు స్తోత్ర. యాకోబుకు కలిగిన ప్రత్యక్షత, బేతేలు దేవుని మందిరము, శక్తివంతమైన స్థలం, అద్భుతమైన స్థలం, ప్రభువా అది గ్రహించుటకు నీ కృప మాకు దయచేయండి. మేము కుమారులమని నీవు మా కొరకు దాచి ఉంచిన ప్రతి మేలును పొందుకోవటానికి కృప దయచేయండి. అవును తండ్రి, దేవుని ఇల్లు, దేవుని మందిరము ఇంతవరకు మేము సాధారణమైన స్థలముగా భావించాము. నిర్లక్ష్య భావంతో మేము తండ్రి నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేశాం. దయతో మమ్మలను క్షమించండి. చాలా శక్తివంతమైన స్థలం మా కొరకు తండ్రి మీరు ఇచ్చిన ఈ పరిశుద్ధ మందిరాన్ని బట్టి నీకు వందనాలు. నీ కుమారునిగా మేము ఆ గ్రహింపును, గుర్తింపును కలిగి నీ మందిరములో ప్రభువా ఆ ప్రత్యక్షతను పొందుకొని నీ కొరకు సాక్షి బిడ్డలుగా జీవించే కృప దయచేయమని, ఈ అద్భుతమైన కాన్ఫరెన్స్ను మీరు ఇంకా దీవించమని, రాబోయేటువంటి దినాల్లో మీ దాసుల ద్వారా అభిషేకించి నాయన ప్రతి ఒక్కరితో మాట్లాడమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అభిషేకించబడిన స్తంభముగా మీరు నిలబెట్టమని, ఈ మందిరాన్ని కాపరిని వారి కుటుంబాన్ని దీవించమని, నీకే మహిమ చెల్లిస్తూ ఒకే నిజ రక్షకుడై యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా సూటిగా మాట్లాడాడు. కూడి వచ్చిన వారు ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచున్నాను. మీకు ఎంతమందికి ఇది అర్థమైందో నాకు తెలియదు. సన్షిప్, కుమారత్వం అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహించిన ఒక స్వాస్థ్యం. మీరు కుమారులైతేనే వారసులు. ఇక్కడ స్త్రీలని లేదు, పురుషులని లేదు. క్రీస్తు సంఘములో మనమందరము వారసులమై ఉన్నాం. ఈ యొక్క సత్యాన్ని స్త్రీలందరూ అర్థం చేసుకోవాలి. మేము కేవలం ఇంటి పనులు, వంట పనులు చేయడానికి మాత్రమే వారసత్వం, స్వాస్థ్యము మాకు ఉండదు అని అనుకోకూడదు. ప్రభు పక్షపాతి కాడు. ఆయన అందరికీ సమానంగా తన కృపను, స్వాస్థ్యమును అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము అధికారులమై ఉన్నాం. కుమారులైతే వారసులు, వారసులైతే అధికారులం. దేవుడు మనకు ఆ కృప అనుగ్రహించారు. ఈ సమయంలో మన కోయర్ వారు వేదికపైకి వచ్చి ఒక కీర్తన పాడుచున్నప్పుడు కానుకలు సేకరింపబడతాయి. కానుకలు అర్పించేటువంటి సమయం ఇది. ఆశోస్ దయచేసి
సిద్ధపడాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ సమయంలో కోయర్ వారు వేదికపైకి వచ్చి కీర్తన పాడతారు. పాస్టర్ రోనల్ అండ్ రోమల్, వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ టీచింగ్ అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ ఎవ్రీబడి బెనిఫిటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. Peace.
స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్వరములతో